राष्ट्र इन तद्वान अलगना राष्ट्र सी माइनस तेलंगाना प्रभुत्वम डिस्काम लकु 20,000 कोट्ल इच्चेतुंदी 20,871 कोट्ल इच्चेतुन्नदी अंटे ई डिस्काम एवर्दया डिस्काम प्रभुत्वंदे अंटे प्रभुत्वंके आयना आयना प्रभुत्वम पीएसयूके आयन इच्चेतुंदी अंटे तंड्री पिल्ललकु इच्चेदु अय्यि वाळ्ळ दग्गर तीसुकुन्नट्टयिंदी अयिते ई 20,000 कोट्लल केवलम इरिगेशन डिपार्टमेंटे 90,268.21 crores पंचायत राज इनकटा 700 इरिगेशन 2014 104 crores दानी 9,268.21 अट्ले पंचायत राज 2014 उंटे దాని 3,353.14 crores డ్యూస్ ఉన్నాయి మున్సిపాలిటీ అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ మున్సిపాలిటీ అనుకోవచ్చు అనుకుంటా 123 crores ఉంటే 2014 ఇప్పుడు 1,502 crores చేసిండు అట్లనే హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి వాటర్ బోర్డులు ఇవన్నీ కలిసి 332 crores ఉంటే ఇప్పుడు దాన్ని 2,857.65 crores చేసిండు అయితే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిస్కాంలకు ముంచుతున్నారన్నమాట అంటే గవర్నమెంట్ నే డిస్కాంను ముంచుతున్నది ఇచ్చేదున్న ఇస్తలేదు ఇది కూడా అడగాలి మనం అసలు ప్రగతి భవన్ల బిల్ ఎంత అవుతుంది ఆ ప్రగతి భవన్ బిల్ కడుతుండ్రా మీరు ఎవరైనా ఉంటే కొంచెం ఆర్టీఏ ఏంద్రి ప్రగతి భవన్ బిల్ ఎంత ఆ ఏసీలకు ఎంత ఆ హస్కీ కుక్క పిల్లలకు ఏసీ ఉన్నది రూము ఆ రూమ్కి ఎంత ఖర్చు అసలుకు అది ఏసి చూడండి కాళేశ్వరంకు ఇప్పుడు ఇప్పుడు ఇరిగేషన్ నేను చెప్పింది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు అది ఓన్లీ లిఫ్ట్ల కొరకే మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖర్చులు అది వేరే ఉన్నా నా దగ్గర లేవు ఆ డేటా అయితే వాళ్ళు అన్నారు కాళేశ్వరంకు 18,000 లక్షల ఎకరాలు పారిస్తారన్నారు ఈ పైసలతోటి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తుండే రైతులకు ఏం కావాలి అదే కాక సింగనేరి బొగ్గు ఎస్సీసీఎల్కు వాళ్ళు ట్రాన్స్కో తెలంగాణ ట్రాన్స్కో 5,000 కోట్లు ఇచ్చేదండి అంటే వాళ్ళు బొగ్గుతోటి ఉత్పత్తి చేస్తారు కదా కరెంట్ బొగ్గు తీసుకున్నారు సింగరేణి నుంచి కానీ వాళ్ళకి పైసలు ఇస్తలేరు అట్లే తెలంగాణ జెన్కో 2,600 ఇది బొగ్గు బొగ్గు మైనింగ్ అవుతుంది అన్ని పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తే తెలంగాణ ఆంధ్ర వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తుంది అయితే తెలంగాణనే మాక్సిమం ఇచ్చేదున్నది ఆంధ్ర జన్కో కూడా ఇచ్చేదుంది వాళ్ళు కేవలం 600 కోట్లే ఇచ్చేదున్నది అయితే మన తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ జన్కామ్లు డిస్కామ్లు మన సింగరేణిని బొందబెడుతున్నారు తర్వాత అంటారు సింగరేణి ప్రాఫిట్ మన యూనియన్ మంత్రి వర్లు కిషన్ రెడ్డి గారు దీని మీద చేస్తే దుష్ప్రచారం ఎవరు వాళ్ళ కుటుంబ మీడియా ఇది ఉందో లేదో తెలంగాణ టుడే వాళ్ళు అంటారు కిషన్ రెడ్డి గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఏ చెప్పింది ఏంటంటే సింగరేణి ఆర్థిక పరిస్థితులు మంచిలేదు అక్కడ ఎంప్లాయీస్కు యావరేజ్ ఎంప్లాయీ జీతం ఎంత అంటే 430 రూపాయలు రోజుకు అని కిషన్ రెడ్డి గారు అన్నారు అయితే నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబ మీడియాలో నమస్తే తెలంగాణ టుడేలో దేనికి వేసుకుంటే ఏంటంటే కిషన్ రెడ్డి గారిని అబద్ధాలు చెప్తుండు విమర్శించుకుంటా కిషన్ రెడ్డి గారికి తెలియదు 140,000 రూపాయలు ఇస్తున్నాం అయ్యా వాళ్ళకి లెక్కలు తెలియదా 140,000 × 365 అంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే తక్కువ వస్తున్నది మళ్ళీ అంటారు మేము 430 రూపాయలు రోజు అంటే మన ఇక్కడ పక్క కూలీ వాళ్ళకు కూడా 600 రూపాయలు అడుగుతున్నారు ఇప్పుడు కొంతమంది 1,000 రూపాయలు కూడా అడుగుతున్నారు కూలోళ్ళు మళ్ళీ అంటారు మేము 30% ప్రాఫిట్ ఇస్తాం 30% ప్రాఫిట్ మాది మా ప్రాఫిట్ ఎంత అంటే 2,600 అంటే కనీసము 2,600 అంటే కనీసం ఒక 680 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంప్లాయీస్కు ఇచ్చిండ్రా ఇవ్వలేదు అయితే ఇట్లా చూడ దుష్ప్రచారం చేస్తాడు అర్థమెటిక్ తెలవకుండా ఇది కాక డిస్కామ్లు లోన్స్ తీసుకున్నాయి ఈ లాసెస్ ఉన్నాయి ఇంకా లాసెస్ నడుతానికి లోన్స్ అవి
ఎగ్జాక్ట్లీ తెలియదు ఎందుకంటే ఆర్టీఐలు మన రాష్ట్రంలో చక్కగా పనిచేయి నేను అడిగినంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా కూడా ఆర్టీఐ ద్వారా చాంతక్ వచ్చింది ఇవి ఎంప్లాయీస్ ఇచ్చిండు కొంతమంది జర్నలిస్ట్ ఇచ్చిండు కొన్నేమో నేను నేషనల్ డేటా నుంచి వెరిఫై చేసి ఇక్కడ చెప్తున్నాను కానీ ఇక్కడ ఆర్టీఐ చూడాలి ఎందుకంటే ఇలా తప్పులు ఉంటుండొచ్చు అయితే మీరు వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా కూడా ఒప్పుకోదు ఆర్టీఐ ద్వారానే ఎందుకంటే ఆర్టీఐ ద్వారా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి జైల్ శిక్ష అనుభవిస్తారు ఆ ఆర్టీఐకు సమాధానం చక్కగా రావు ఇన్స్టాల్డ్ కెపాసిటీ అచ్చ డిస్కామ్లు 12,000 క్రోర్స్ లోన్ ఉంది కదా అది ఎవరికి ఆర్ఈసి అంటే కేంద్ర సంస్థ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత కేంద్ర బ్యాంకులు ఇవన్నీ అంటే అప్పులు ఇచ్చేది ఎవరు కేంద్రమే కదా Installed capacity of Telangana of the power in Telangana, Telangana after Telangana formation, Telangana la 7000 megawatt lo unde installed capacity. Telangana vachinaka 18500 ainayi. Manchide. Oh, tira meeda meeda chusukunte chaala goppa chesina anukuntam. Kani lotuga chustam osari. Andhra lo entune. ఆంధ్రాలో అంట 9500 ఉంటే అక్కడ 20,500 అంటే పెద్ద గొప్పేం కాదు అంతటా పెరిగినా ఇక్కడ కూడా పెరిగినాయి ఈయన ఒక్కడే చేస్తున్నట్టు మెగావాట్లు కానీ ఇంకా లోతుగా చూస్తే తెలంగాణలో వచ్చినట్టు ఏంది మెగావాట్లు అన్ని పాత ప్రాజెక్టులే ఇంతకుముందు ప్రభుత్వం కట్టినే అవే ఇప్పుడు అవుతున్నాయి ఈయన చేసింది కేవలం రెండే రెండు ఒకటేమో కొత్తగూడము 800 మెగావాట్స్ ఇంకోటేమో భద్రాద్రి 180 మెగావాట్స్ కానీ ఇంట్లో కూడా కొత్తగూడంలా కట్టినప్పుడు పాతదాన్ని కూలగొట్టిను అంటే 720 మెగావాట్ల అది పాతది కూలగొట్టి కొత్తది 800 కట్టిను అయితే నెట్ ఎంత కొత్తది కట్టింది ఈయన మొదలుపెట్టి కట్టింది అంటే కేవలము 1100 మెగావాట్లే తక్కినయన్ని ఇంతకు ముందున్న ప్రభుత్వాలు మొదలుపెట్టినే 60-75% ఖతం గురి చేసినాయి ఈయన ఘనత కేవలం ఒక 1100 మెగావాట్లు మాత్రమే ఇది ఇప్పుడున్న పరిస్థితి అదే కాక మన డిస్కామ్లే మున్సుడు కాక పక్క రాష్ట్రం డిస్కామ్లను పక్క రాష్ట్రం జనకాలను ముంచుతున్నాడు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని పాపం వాళ్ళ చెవుల పువ్వు పెట్టిండు వాళ్లకు దాదాపు 3000 కోట్లు ఇవ్వాలి వాళ్ళు కేసు పెట్టిండు మన ప్రభుత్వం మీద ఒక కేసు పెట్టిండ్రు ఏందంటే మా మీరు కొంట అనేది కొంటలేరు ఎందుకంటే ఒప్పందం రాసుకున్నారు ఏం ఒప్పందం రాసుకున్నాయినా అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లేవు అయినా అక్కడ ఛత్తీస్గఢ్లో పవర్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అగ్వల్ల దొరుకుతుంది నేను నిదారు కొంట అని 3 రూపాయలు 3 రూపాయల 50 పైసలకు ఒప్పందం చేసుకుంటాం కానీ ఒప్పందం అంత రాసింది కానీ యాక్చువల్ ఖర్చు పడేది ట్రాన్స్మిషన్ తోటి అది 5.5-6 రూపాయల కంటే ఎక్కువ అవుతున్నది ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ వేపించిండు వేపించి ఆ ట్రాన్స్మిషన్ లైన్ వాడినా వాడకున్నా ఏడాదికి 400 కోట్లు కట్టాలి ఇవన్నీ చూస్తే అక్కడి నుంచే ఎక్కువ అవుతున్నాయి అయితే ఛత్తీస్గఢ్ నే ముంచి ఇప్పుడు దేశాన్ని ముంచదలుచుకుండా తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి ఒక 2 నిమిషాలు ఇంకకు పోయి చూస్తే 2015లో మోడీ ప్రభుత్వం వల్ల దాని ముందు అంటే మోడీ ప్రభుత్వం వచ్చింది 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వచ్చింది కానీ పవర్ రిఫార్మ్స్ అనేది పివి నరసింహారావు గవర్నమెంట్లో మొదలైనవి అప్పటి సంది పవర్ రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి ఒక మంచి ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వము ఎవరున్నా కూడా ఓ మంచి పని చేస్తే ఆ మంచి పనిని కొనసాగాలి అది మోడీ గారిది విధానం ఎన్నో మంచి పనులు చేసింది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు పవర్ ఫెయిలియర్స్ ఉండేది హైదరాబాద్లో 5-6-7 గంటలు కూడా పవర్ కట్స్ ఉండేది ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి బెంగళూరులో లేకుంటే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడనే ఉంటుంది అయితే ఈ పవర్ రిఫార్మ్స్ మొదలైనాక ప్రైవేటైజేషన్ అయినాయి సదన్ గ్రిడ్ అయింది
తర్వాత ఎంతో రీసెర్చ్ హై వోల్టేజ్ డిసి ట్రాన్స్మిషన్ ఇక్కడనే మన గట్కేసర్ల రీసెర్చ్ అవుతుంది. ఈ అన్నిటి వల్ల ఒకదాని తర్వాత మెల్ల ముంగుతస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన అదే డైరెక్షన్లో పోయింది, ఇంకా ముంగటపోయింది. అయితే ఫస్ట్ టైం భారతదేశం చరిత్రలో నార్థన్ గ్రిడ్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయ్యే వరకు దేశానికి ఎంతో లాభమైంది. ఎట్లా లాభమైందంటే ఇప్పుడు ఒరిస్సా కాదు అస్సాం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అలా ఉత్తరాఖండ్ హిమాచల్లా కరెంట్ ఉత్పత్తి బాగైతాయి, ఆడ ఇండస్ట్రీస్ ఉండయి. గ్రిడ్ కనెక్ట్ అయితే ఏమైతాయి అంటే మనం తెలంగాణ ఏమనుకుంటా ఛత్తీస్గఢ్ కరెంట్ కొనొచ్చు, జార్ఖండ్ కరెంట్ కొనొచ్చు, లేకపోతే అస్సాం కరెంట్ కొనొచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా కరెంట్ కొనొచ్చు. ఆ కరెంట్ కొంటందుకు ఐఏఎక్స్ అని ఉన్నది, ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్. అవి ప్రతి 15 నిమిషాలకు అంటే రేపు 15 నిమిషాలకు ఇవాళ ధర వస్తుందన్నమాట. అయితే ఇవాళ ఆర్డర్ పెడితే రేపు ఛత్తీస్గఢ్ మనకి 3 రూపాయల 50 పైసలకో లేకుంటే 2 రూపాయల 90 పైసలకో ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఉంటుంది ఆ పార్ట్. అయితే ఇవాళ వీళ్ళు కూర్చొని కొంటారు. ఇది ఫస్ట్ టైం నార్థన్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది. అయితే ఏమవుతుందంటే పవర్ అనేది వేరే వస్తువు తీరుగా ఉత్పత్తి అయ్యి ఇట్లా పక్కకు ఓ ఫోన్లో 1000 తయారు చేసేటప్పుడు ఒకటి పక్కకు పెట్టవచ్చు. కరెంట్ ఏమో ఉత్పత్తి అయిన క్షణమే అది కన్స్యూమ్ కావాలి, దాన్ని స్టోర్ చేయరాదు. అయిపోయేవరకు ఏమవుతుందంటే ఒకవేళ జార్ఖండ్లో ఉత్పత్తి అవుతుంది, ఆ జార్ఖండ్లో కన్సంప్షన్ లేకుంటే అది వృధా అయిపోతుంది. అది పవర్ గ్రిడ్ తర్వాత ఇక్కడికి వస్తుంది. అందుకే 2015 తర్వాత భారతదేశంలో పవర్ డిమాండ్ ఎంత ఉందో ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది. ఈ రోజుది ఇది ఏప్రిల్ది నేను చూపెడతా. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆయన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే అన్ని డిస్కామ్ల నుంచి వస్తుంటుంది. నాకు ఇంత డిమాండ్ కాదు, ఎప్పుడు వస్తుంది, ఇవాళ ఏమొస్తుంది, రేపటి 15 నిమిషాల కొరకు. దినాన్ని 24 గంటలు కాదు, 96 15 నిమిషాలకు డివైడ్ చేసి ప్రతి 15 నిమిషాలకు ఎంత, రేపు 12 నుంచి 12:15 వరకు ఎంత, 12:15 నుంచి 12:30 వరకు ఎంత, వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇక్కడ అంతే వీళ్ళు జెన్స్కోని అట్లా కోఆర్డినేట్ చేస్తారు. అయితే ఇది ఏప్రిల్ది పవర్ కంట్రోల్ ఆఫ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్. ఇందులో చూస్తే 23వ పేజ్లో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంది. నేను మొట్టమొదటి చెప్పింది కరెక్టే, తెలంగాణ ఎంత అవసరమో అంత దొరుకుతుంది పవర్. కానీ తెలంగాణలో కాదు, 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి 29 రాష్ట్రాలు ఇంకా తక్కిన యూనియన్ టెరిటరీస్ కలిసి దాదాపు అంతటా ఎక్సెప్ట్ ఒకటి ఎక్కబడి ఉండేది, అది బీహార్ అనుకుంటా. కానీ ఇందులో కూడా చూడు, పవర్ సర్ప్లస్ డెఫిసిట్ అంటే జీరో అంటే ఏమన్నట్టు, ఎంత అవసరం ఉందో అంత, మైనస్ అంటే అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అన్నట్టు, ఆ సప్లై తక్కువ ఉన్నట్టు. అయితే ఇంకేమన్నా అంటే ఇందులోనే అన్నీ జీరో ఉన్నాయి, ఒక్కటి కొంచెం వెనుకబడ్డదంటే అది తెలంగాణ -0.1. ఇంకా అది పెద్ద ఇది కాదు, కానీ ఈయన గొప్ప చెప్పుకుండు వేరే రాష్ట్రాల కంటే ఇంకా వెనుకనే పడి ఉన్నది. అయితే ఇప్పుడు ఇవన్నేమో ఉన్న పరిస్థితి, కానీ వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనుకోండి, ఆ గ్రిడ్ చక్కగా వాడతలేరు, 400 కోట్లు కడుతూనే ఉన్నాము, స్కామ్లు కూడా ఉన్నాయంటారు. ఇది కొత్తగూడెంలో కేపీటీఎస్లో సబ్క్రిటికల్ పెట్టినరు. సబ్క్రిటికల్ అంటే బొగ్గుతోటి ఇన్ని యూనిట్లు ఉత్పత్తి కావాలి, సబ్క్రిటికల్ తక్కువ అవుతుంది, సూపర్ క్రిటికల్ ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా మోడీ గారు ఇప్పటిసరి మన భారత ఆ టెక్నాలజీ మా దగ్గర ఉండే వెనుకట్ లేకుండే మన టెక్నాలజీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నది. అయితే ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మా దగ్గర ఉంది, తక్కువ బొగ్గుతోటి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, వేస్టేజ్ తక్కువ ఉంటుంది అని చెప్పిండు. కానీ ఈయన వద్దు, ఈయనేమన్నాడు సబ్క్రిటికలే చేద్దాము, అది బిహెచ్ఎల్ దగ్గర కొన్న టర్బైన్స్, పాత టర్బైన్లు. ఎందుకయ్యా మంచి కొత్త టర్బైన్స్ ఉన్నప్పుడు పాత టర్బైన్స్ ఎందుకుంటారు? ఏదో కొంచెం గడబడైనా ఏంది అని చూస్తే ఇండియా బుల్స్ అనే సంస్థ పాత ఎనకట ఆర్డర్ ఇచ్చింది, 4000 కోట్లతో ఎంతో ప్రాజెక్ట్ పెట్టి 1000 కోట్లు ఎంతో అడ్వాన్స్ ఇచ్చింది, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రావాలి. అయితే ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కొరకు టర్బైన్స్ చేయమని బిహెచ్ఎల్స్కి అడ్వాన్స్ ఇచ్చింది.
కానీ అది బ్యాంక్రప్ట్ అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ అమెండన్ చేశారు. ఇప్పుడు ఆ టర్బైన్స్ ఉన్నాయి కదా, వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండ్రు, అడ్వాన్స్ వాపస్ రావు. అయితే కేసీఆర్ దగ్గర పోయిన అనుకుంటా, ఇవి మా టర్బైన్స్ కొను అంటే గవ్వే పాత టర్బైన్స్ కొన్నాడు, గా టర్బైన్సే ఇప్పుడు వాడుతున్నాం. నిజంగానా దోకాయింది, అంద దోకాయింది అని కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు దోకాయిస్తారు? అయితే ఇవి ఆర్టీఐ ద్వారానే మాకు సమాధానం కావాలి. మేము ఆర్టీఐలు పెడుతున్నాము, మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అన్ని విషయాల మీద, ఈ అన్ని సంఖ్యల మీద ఆర్టీఐలు పెట్టండి. అండ్ మాకు కరెక్ట్ సమాచారం వస్తలేదు, మాకు దొరికిన సమాచారం మేము చెప్తున్నాం. అండ్ దీంట్లో వాస్తవాలు ఉన్నట్లని నా నమ్మకం ఉన్నది. అయితే సబ్ క్రిటికల్ ఇదే కాక, అక్కడ ఎట్లయితే కాళేశ్వరం పంపులు మునిగినాయో కొంచెం యాదకున్నది, కానీ చాలా మందికి మన శ్రీశైలంలో మోటార్లు కాలినాయి, టర్బైన్లు కాలినాయి రెండేళ్ళు. ఆయన ఆ టర్బైన్లు కాలితే ఏమవుతాయంటే ఉత్పత్తి కారాదు. మూడు టర్బైన్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లది, రెండు సీజన్ల వానకాలం అయిపోయింది, ఆ నీళ్లు వేస్ట్ పోయినాయి, కరెంట్ ఉత్పత్తి కాలేదు. ఇంకా పైసలు తీసుకొని బయట నుంచి మనం కరెంట్ కొన్నాం. ఇది మెయింటెనెన్స్, రిపేర్ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు మొన్నటి వరకు జర్నలిస్ట్ ఓనిస్తే లేకుండా నేను ఓదాం విజిట్ చేస్తాం శ్రీశైలం కంటే ఇప్పుడు 6 నెలల కింద నన్ను ఓనియలేదు లోపలికి. తర్వాత ఎవరినో జర్నలిస్ట్ అంటే అక్కడనే లోకల్ ఎవరిని ఓనిస్తలేరన్నారు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ మూడిట్ల మొన్న ఒకటైంది, ఇవాళ ఒకటైంది, రీసెంట్లీ ఒకటైంది, ఇంకా ఒకటి పనిచేస్తలేదు. అంటే 2 ఏళ్ళ తర్వాత ఒక టర్బైన్ను రిపేర్ చేయవస్తలేదా? ఇవన్నీ మీ వైఫల్యాలు. ఇప్పుడు భారతదేశం అంతా కరెంట్ వస్తుంది, ప్రతి రాష్ట్రంలో ప్రతి నగరంలో, బాంబే, ఢిల్లీ, కాల్కటా, ఢిల్లీలో కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు, కానీ అన్ని నగరాలలో వస్తున్నది కరెంట్. కానీ ఈయనంటాడు కరెంట్ ఉచిత కరెంట్ నేనే ఇస్తున్నా. అయ్యా, ఉచిత కరెంట్ నీ వల్ల కాదు, ఎన్నో రిఫార్మ్స్ అవుతున్నాయి. నువ్వు చేసింది కేవలం 1000 మెగావాట్లే, నువ్వు చేసిన అన్ని 700 మెగావాట్లు కూలగొట్టినావు, తర్వాత ఈ టర్బైన్లు కాల్చినవు, నీ వల్ల కాదు. ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వల్ల మనకు ఉచిత కరెంట్ వస్తుంది. అది కూడా దానికి నిధులు ఎవరు ఇస్తుంటారు, దాని నిధులు కూడా అయితే మైనస్ సి గ్రేడ్ వస్తే ఇంకా బ్యాంకులు లోన్లు ఇయ్యరాదు. ఇయ్యదలుచుకున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఆయన ఏదో అప్లికేషన్ పెట్టిండు, నాకు మితి ఎక్కువైతుంది, ఆ మితి ధర తక్కువ చేయమని లెటర్ పెట్టిండు. ఇంకా దీన్ని అసలుకు ఒకటే ఒక మార్గము, ఉదయ్ అని ఒక స్కీమ్ పెట్టింది ఏంటంటే, ఇది డిస్కామ్లున్న మీద లోను 75% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న బలవంతంగా డిస్కామ్లను కొంచెము డెట్ ఫ్రీ చేసింది, అంటే అప్పుల భారం తక్కువ చేసింది. దాంతో 8,700 కోట్లు దాదాపు ఆ అప్పులు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. కానీ మళ్ళీ వీళ్ళు కూడా కట్టాలి కదా, కట్టేది ఎవరు, మళ్ళీ ప్రజలే. సరే, ఆయన అంటుండు ఉచిత కరెంట్ అని, ఎప్పుడైనా అంటుండు మోడీ గారు వారు చెప్పినాక ఈయన అంటుండు 2019 ఎలక్షన్స్ కాగానే ఓ 6 నెలల వరకు, ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా లేదు. నేను 3 నెలల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మా చేవెళ్ళలో ఆ లైవ్, ఇక్కడనే హైదరాబాద్లో లైవ్లో ఇద్దరు రైతులకు ఫోన్ చేస్తే ఎవరికి వస్తలేదు కరెంట్. ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా రైతుకు ఫోన్ చేసి అడగండి, 24 గంటలు కరెంట్ వస్తుందా అంటే వస్తలేదు. సరే, ఉచిత కరెంట్ గురించి మాట్లాడాలంటే ఎంతోమంది మాట్లాడి, ఇంతకుమంది ఈ మహానుభావుడు ముందు ఎంతోమంది సీఎంలు ఉండే, అంత మొదలు చంద్రబాబు నాయుడు గారు ఉండే, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, తర్వాత ఈయన వచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క హెచ్పికి ఏడాదికి 150 రూపాయలు వన్ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేది రైతులకు, ఉచిత కరెంట్ కాదు. ఆయన ఎప్పుడు కూడా నేను ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పుకోలేదు. ఒక్క హెచ్పికి 150 రూపాయలు ఏడాదికి, అది 9 గంటలు పవర్ ఇస్తా అన్నారు. అయితే మా నేను రైతులు అనుకో, నా దగ్గర 5 హెచ్పి 5 హెచ్పిల మోటార్ ఉంటే 5 x 150 అంటే 750 రూపాయలు నేను ఏడాదికి కడితే నాకు 9 గంటలు కరెంట్ వచ్చేది. ఇది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్. వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఉచిత కరెంట్ అన్నారు, కానీ నేను అది మాఫ్ చేస్తా అని మాఫ్ చేసిండు. ఏది 750 రూపాయలు 150 రూపాయలు మాఫ్ చేసిండు.
ఉచిత కరెంట్ ఇస్తా గానీ కేవలం 7 గంటలే ఇస్తాం మేము ఇచ్చేది దాని తర్వాత కొంచెం భారం ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ కానీ ఒక హెచ్పికి 20 రూపాయలు చెదబాబు నాయుడు గారు 150 ఉంటే నేను 20 రూపాయలు చేసిండు అంటే 5 హెచ్పి మోటార్ ఉంటే నేను 100 రూపాయలు కట్టాలి యాడారికి యాడారికి 100 రూపాయలు కడితే నాకు 7 గంటలో ఉచిత కరెంట్ వచ్చేది ఇది వైఎస్ఆర్ ఇప్పుడు కేసీఆర్ ఉచిత ప్రభుత్వం అంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు గొర్లమంద తిరిగి అట్టి ఇరా అందరూ ఒకటే దిక్కు నమ్ముతున్నారు కేసీఆర్ ఉచిత పవర్ అంటే ఆయన ఏమన్నాడు 9 గంటలు అన్నాడు కొన్ని రోజులు ఇచ్చిండు అదే 2014 ఇయ్యలేదు ఎందుకంటే లేకుండే 2015 లా ఎప్పుడైతే అంతట ఎక్సెస్ కరెంట్ ఉండేనో అప్పుడు నార్త్ ఈస్ట్ గ్రీన్ నుంచి రూపాయి 80 పైసలకు కూడా యూనిట్ కొన రేట్ అంత తక్కువ ఉండే అండ్ కరెంట్ ఎక్సెస్ ఉండే అప్పుడు కొన్ని రోజులు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు దేశవ్యాప్తంగా ఉండే అండ్ అది కూడా ఉచితంగా ఇచ్చిండు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డెవలప్‌మెంట్ ఛార్జెస్ తర్వాత సర్చార్జెస్ అని పొలంలోనేమో 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ రేట్ 20 రూపాయలు హెచ్పి కంటే 5 హెచ్పి మోటార్లకు 100 రూపాయలు పొలంలో అంటే 100 రూపాయలు ఇవాల రేపు ఇంకా ఉచితంగానే అనుకోవచ్చు ఫ్రీ అనుకోవచ్చు కానీ అది పొలం పోతే మళ్ళీ ఇంటికి వస్తే ప్రతి రైతుకు ఉత్త పొలంలోనే ఉండదు కదా ఇంట్లో ఉంటాడు కదా ఇంట్లో 3000 రూపాయలు డెవలప్‌మెంట్ ఛార్జ్ సర్చార్జ్ ఇది మన తెలంగాణ ఉచిత కరెంట్ అంటే ఇది మన తెలంగాణ 24 గంటల కరెంట్ అంటే 24 గంటలు కాదు ఉచిత కరెంట్ కాదు ఈయన ఏందంటే ఓ కూలగొట్టేది ఎక్కువ ఇష్టం ఈయనకు అందుకే అది కూలగొట్టి ఒకటి కట్టిండు ఓ చిన్న కథ నేను ముగింప ముందు ఒక చైనా చక్రవర్తి ఉండే ఆయన్నే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టిండు అంటే అది వేలాది కిలోమీటర్ల కోట కూడ కానీ ఆయన ఆయన్నే ఫస్ట్ ఒక చిన్న రాజ్యాలను కలిపి పెద్ద సామ్రాజ్యం చేసిండు చేసాక ఆయనకొక్క నేను సామాన్యుని కాను నేను పెద్ద మనిషిని అని ఏమన్నానంటే హిస్టరీ బిగిన్స్ విత్ మీ అంటే నాటోతే చరిత్ర మొదలు కావాలి నేనే అన్ని చేసిన ఎవడూ ఏమీ చేయలేదు ఆ యాటిట్యూడ్ ఈయనకు వచ్చింది అయితే ఆయన చేసుడు గురి ఏం చేసిండు అప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టినప్పుడు తక్కిన అన్ని కూలగొట్టిండు ఎందుకంటే చరిత్ర ఆయనతోటే మొదలు కావాలి కదా అందరు రచయితలను కళాకారులను వీళ్ళందరినీ రచయితలు అందరినీ సంపేసి చైనా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కింద బొందబెట్టిండ్రు ఎందుకంటే హిస్టరీ బిగిన్స్ విత్ మీ అన్ని భవనాలు కూలగొట్టిండు ఈ మహాశయుడు కూడా ఆ పాత మెగావాట్ కూలగొట్టి 770 కొత్తది పెట్టిండు అది కూడా పాత టెక్నాలజీ తోటి తర్వాత ఈడ ఇరిగేషన్ భవన్ను ఎర్రమంజిల కూలగొట్టదలుచుకుండు ఉస్మానియాను కూలగొట్టదలుచుకుండు ఆపిండుగా హెరిటేజ్ వీళ్ళందరూ కలిసి వరంగల్ జైలు అయితే కూలగొట్టేసి కొత్తగా కట్టిండు ఇక్కడ సెక్రటేరియట్ కూడా కూలగొట్టి కొత్త కట్టిండు ఎందుకంటే ఎవరన్నా చరిత్రల ముంగట చూస్తే ఎవరు చేసిందా ఎవరు చేసిన అంటే నేనే చేసినాని అందుకే బహుశా ఎంతోమంది జర్నలిస్ట్ వెనకబడి ఎంతోమంది జర్నలిస్టులను యూట్యూబ్ ఛానళ్లను జైల్లేస్తుండు ఎగ్జాక్ట్ సేమ్ యాటిట్యూడ్ పోలికలన్నీ కలిసి ఉన్నాయి కానీ ప్రజలకు చైతన్యం రావాలని మేము కార్యక్రమం పెట్టినాం ప్రతి రంగంలో లాస్ట్ ఉన్నారు విద్యారంగంలో అన్నిట్ల లాస్ట్ మీరు తెలుసు మహిళల బాత్రూంలు చూడండి స్కూళ్ళలో వైద్యారంగంలో చూడండి ఆ బస్తీ దవాఖానకు పైసలు ఇచ్చేది ఎవరు 60% కేంద్ర ప్రభుత్వం బస్తీ దవాఖాన డాక్టర్ల జీతాలు ఇచ్చేది ఎవరు 60% కేంద్ర ప్రభుత్వం ఏది రూపాయి బియ్యమైనా ఆయన్నే ఇస్తున్నా అంటాడు మదర్ ధర అయినా ఆయన ఇస్తుంటాడు ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ ఇవైతే తెలిసిపోయినాయి మదర్ ధర ఎవరు ఇస్తుండో తెలిసిపోయింది రైతులకు ఇప్పుడు రైతులు ఆయన నమ్ముతలేరు కానీ ఎలక్ట్రిసిటీల కూడా ఉచిత కరెంట్ వస్తుందంటే మోడీ వల్ల ఉచిత కరెంటు ఉచితంగా వస్తుందంటే దాని పైసలు కేటాయించేది కూడా కేంద్ర ప్రభుత్వమే అని మీ అందరికీ తెలియజేస్తానని చెప్తున్నాము మా విజ్ఞప్తి ఏంటంటే మీరు జర్నలిస్ట్గా ఎన్ని ఆర్టీఐలు వేస్తే అంత మంచిగా ఆర్టీఐ ద్వారా వచ్చేది 100% కరెక్ట్ ఉంటుంది వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా అన్నీ అబద్ధాలు ఉంటాయి
ఆ అవతాల్ చెప్తే ఎవరు జైల్లో వాడరు కానీ ఆర్టీఐ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళోసారి ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు ఇంతటితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసింది మీ అందరికీ ధన్యవాదాలు కాళేశ్వరం డిజైన్ అప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటిని అట్లనే ఎన్నోసార్లు నేను అధికారులతో ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది రెన్యూవబుల్ ఎనర్జీ అయినా సోలార్ ఎనర్జీ అయినా లేకుంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ గురించి అయినా అయితే ఈరోజు మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ అవన్నీ కూడా తర్వాత వాళ్ళ వైఫల్యాలు తర్వాత 24 గంటల కరెంట్ వరకు ఈ ఎలక్ట్రిసిటీ మీద డిస్కస్ చేస్తాం మొట్టమొదలు ఏంటంటే ఇది వాస్తవాలు చెప్తాను ఈరోజు సరిపోను విద్యుత్ శక్తి మన తెలంగాణలో ఉన్నది కానీ అది చెప్తే ఒక హాఫ్ స్టేట్మెంటే అనుకోవాలి ఎందుకంటే సరిపోను విద్యుత్ శక్తి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి 30 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఉన్నాయి అదే కాక ఇప్పటిసరి కాదు ఈ క్షణం కాదు 2015 సంది సరిపోను విద్యుత్ శక్తి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నది అయితే ఇది కొత్తగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించింది కాదు విద్యుత్ రంగంలో తెలంగాణ ముందు పడ్డదంటే భారతదేశంలో ఒక భాగము భారతదేశం ముంగట పడ్డది అందులో తెలంగాణ ఒక భాగము అక్కడ కూడా 24 గంటల కరెంట్ వచ్చే అవకాశం ఉండే కొన్ని కొన్నిసార్లు వచ్చింది కూడా అయితే మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి ఏంది ప్రస్తుత పరిస్థితి ఏందంటే డిస్కామ్లకు 45,000 కోట్ల నష్టాలు ఉన్నాయి అదే 2014ల ఈ ప్రభుత్వం రాకముందు 2,281 కోట్లు నష్టం ఉంటే దాన్ని 45,000 కోట్ల లాసెస్ నష్టాలు ఇప్పుడు డిస్కామ్లకు ఉన్నది అదే కాక డిస్కామ్స్ ఒకప్పుడు ఆస్తులు బాగుండేది అప్పులు తక్కువ ఉండేది ఇప్పుడు ఆస్తుల కంటే మించి అప్పులైనాయి అండ్ ప్రతి ఒక్కటి అద్దుకు పెట్టిండ్రు కోలాట్రలో హైపోథికేషనో అనుకోండి ప్రతి ఒక్కటి అంటే పవర్ ప్లాంట్ నుంచి బిల్డింగ్ల నుంచి సబ్స్టేషన్ల నుంచి ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్మిషన్ లైను ఇంకా పోల్లు కూడా ఓన్లీ మన ఇంటి లోపలికి వచ్చిన కరెంటు వైర్లు ఇవి తప్ప తక్కినవన్నీ హైపోథికేటెడ్ ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఉన్నాయి కుదువబెట్టిండు ఇది 150% అప్పులు పెంచిండు ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పాయింట్అవుట్ కూడా చేసింది అదే కాక ఒకప్పుడు ఇది నంబర్ వన్ ఉండే వెనకట ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ శాఖలో నంబర్ వన్ నేషన్ ఉండే మెల్లగా అవుతుంది కానీ ఈ నడుమ మరీ అధ్వానం అయిపోయింది అయితే నేషనల్ ర్యాంకింగ్లో సి మైనస్ వచ్చింది అంటే కింది నుంచి లాస్ట్ అన్నట్టు ఓన్లీ 3 రాష్ట్రాలు ఇంత అధ్వానంగా ఉన్నాయి అన్న తెలంగాణ ఒక రాష్ట్రం సి మైనస్ తెలంగాణ ప్రభుత్వము డిస్కామ్లకు 20,000 కోట్లు ఇచ్చేస్తుంది 3 రాష్ట్రాలు ఇంత అధ్వానంగా ఉన్నాయి అన్న తెలంగాణ ఒక రాష్ట్రం సి మైనస్ తెలంగాణ ప్రభుత్వము డిస్కామ్లకు 20,000 కోట్లు ఇచ్చేస్తుంది 20,871 కోట్లు ఇచ్చేస్తున్నది అంటే ఈ డిస్కామ్ ఎవరిదయ్యా డిస్కామ్ ప్రభుత్వందే అంటే ప్రభుత్వంకే ఆయన ప్రభుత్వము పిఎస్యుకే ఆయన ఇచ్చేస్తుంది అంటే తండ్రి పిల్లలకు ఇచ్చేది పోయి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టయింది అయితే ఈ 20,000 కోట్లలో కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంటే 90,000
268.21 crores. Panchayat Raj, inkata 700 crores unde. Irrigation kuda, 2014 100 crores unde, 104 crores unde. Danni, 9268.21. Atle Panchayat Raj, 2014 740 unte, danni 3353.14 crores dues unnai. Municipality, ante mukhyanga mana Hyderabad municipality ankosthe ankunta. 123 crores unte 2014 ippudu 1502 crores chesindu. Atlane HMW, SSB, water board lu ivanni kalisi 332 crores unte ippudu danni 2857.65 crores chesindu. Aithe prati government department ippudu discom laku munstunnaru anamata. అంటే గవర్నమెంటే డిస్కౌంట్ ముంచుతున్నది, ఇచ్చేద్దునా ఇస్తలేదు. ఇది కూడా అడగాలి మనం, అసలు ప్రగతి భవన్ల బిల్ ఎంత అవుతుంది? ఆ ప్రగతి భవన్ బిల్ కడుతుండ్రా మీరెవరన్నా ఉంటే కొంచెం ఆర్టీఏ వేయండి. ప్రగతి భవన్ బిల్ ఎంత? ఆ ఏసీలకు ఎంత? ఆ హస్కీ కుక్క పిల్లలకు ఏసీ ఉన్నది రూము, ఆ రూమ్కి ఎంత ఖర్చు? అసలుకు అదేసి చూడండి. కాళేశ్వరంకు ఇప్పుడు ఇప్పుడు ఇరిగేషన్ నేను చెప్పింది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, అది ఓన్లీ లిఫ్ట్ల కొరకే. మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖర్చు అది వేరే ఉన్నా, నా దగ్గర లేవు ఆ డేటా. అయితే వాళ్ళు అన్నారు కాళేశ్వరంకు 18,000 ఎకరాలు పారిస్తారన్నారు. ఈ పైసలతోటి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తుండే. రైతులకు ఏం కావాలి? అదే కాక సింగనేరి బొగ్గు ఎస్సీసీఎల్కు వాళ్ళు ట్రాన్స్కో, తెలంగాణ ట్రాన్స్కో 5,000 crores ఇచ్చేదండి. అంటే వాళ్ళు బొగ్గుతోటి ఉత్పత్తి చేస్తారు కదా కరెంట్, బొగ్గు తీసుకున్నారు సింగరేణి నుంచి, కానీ వాళ్ళకి పైసలు ఇస్తారు. అట్లే తెలంగాణ జెన్కో 2,600. ఇది బొగ్గు బొగ్గు మైనింగ్ అవుతుంది, అన్ని పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తే తెలంగాణ, ఆంధ్ర, వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తుంది. అయితే తెలంగాణనే మ్యాక్సిమం ఇచ్చేద్దున్నది, ఆంధ్ర జన్కో కూడా ఇచ్చేద్దు, వాళ్ళు కేవలం 600 crores ఇచ్చేద్దున్నది. అయితే మన తెలంగాణ ప్రభుత్వము, మన తెలంగాణ జెన్కామ్లు డిస్కామ్లు మన సింగరేణిని బొందబెడుతున్నారు. తర్వాత అంటారు సింగరేణి ప్రాఫిట్. మన యూనియన్ మంత్రి వర్లు కిషన్ రెడ్డి గారు దీని మీద చేస్తే దుష్ప్రచారం ఎవరు? వాళ్ళ కుటుంబ మీడియా. వీడు ఉందో లేదో తెలంగాణ టుడే, వాళ్ళు అంటారు కిషన్ రెడ్డి గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ చెప్పింది ఏంటంటే సింగరేణి ఆర్థిక పరిస్థితులు మంచి లేదు, అక్కడ ఎంప్లాయీస్కు యావరేజ్ ఎంప్లాయీ జీతం ఎంత అంటే 430 రూపాయలు రోజుకు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. అయితే నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబ మీడియాలో నమస్తే తెలంగాణ టుడేలను దేనికి వేసుకుంటే ఏంటంటే కిషన్ రెడ్డి గారిని అబద్ధాలు చెప్తుండ్రు, విమర్శించుకుంటా. కిషన్ రెడ్డి గారికి తెలియదు 140,000 రూపాయలు ఇస్తున్నాం. అయ్యా వాళ్ళకి లెక్కలు తెలియదా? 140,000 ఇంటూ డివైడెడ్ బై 365 అంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే తక్కువ వస్తున్నది. మళ్ళీ అంటారు మేము 430 రూపాయలు రోజు అంటే మన ఇక్కడ పక్క కూలీ వాళ్ళకు కూడా 600 రూపాయలు అడుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది 1,000 రూపాయలు కూడా అడుగుతున్నారు కూలోళ్ళు. మళ్ళీ అంటారు మేము 30% ప్రాఫిట్ ఇస్తాం. 30% ప్రాఫిట్ మాది, మా ప్రాఫిట్ ఎంత అంటే 2,600. అంటే కనీసము 2,600 అంటే కనీసం ఒక 680 crores వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంప్లాయీస్కు, ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. అయితే ఇట్లా చూడ దుష్ప్రచారం చేస్తాడు అర్థమెటిక్ తెలవకుండా. ఇది కాక డిస్కామ్లు లోన్స్ తీసుకున్నాయి, ఈ లాసెస్ ఉన్నాయి, ఇంకా లాసెస్ నడుతానికి లోన్స్, అవి ఎగ్జాక్ట్లీ తెలియదు. ఎందుకంటే ఆర్టీఐలు మన రాష్ట్రంలో చక్కగా పనిచేయి. నేను అడిగిందంతా కూడా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా కూడా ఆర్టీఐ ద్వారా చాలా తక్కువ వచ్చింది. ఇవి ఎంప్లాయీస్ ఇచ్చిండ్రు, కొంతమంది జర్నలిస్ట్ ఇచ్చిండ్రు, కొన్ని ఏమో నేను నేషనల్ డేటా నుంచి వెరిఫై చేసి ఇక్కడ చెప్తున్నాను. కానీ ఇక్కడ ఆర్టీఐ చూడాలి, ఎందుకంటే ఇలా తప్పులు ఉంటుండొచ్చు. అయితే మీరు వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా కూడా ఒప్పుకోవద్దు, ఆర్టీఐ ద్వారానే, ఎందుకంటే ఆర్టీఐ ద్వారా వాళ్ళు తప్పు వేస్తే వాళ్ళకు జైలు శిక్ష అనుభవిస్తారు. ఆర్టీఐకు సమాధానం చక్కగా రావు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అచ్చా డిస్కామ్లు 12,000
క్రోర్స్ లోన్ ఉంది కదా అది ఎవరికి ఆర్ఈసి అంటే కేంద్ర సంస్థ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత కేంద్ర బ్యాంకులు ఇవన్నీ అంటే అప్పులు ఇచ్చేది ఎవరు కేంద్రమే కదా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ద పవర్ ఇన్ తెలంగాణ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణలో 7000 మెగావాట్లు ఉండే ఇన్స్టాల్డ్ కెపాసిటీ తెలంగాణ వచ్చాక 18500 అయినాయి మంచిదే ఓ తీరా మీద మీద చూసుకుంటే చాలా గొప్పగా చేసినా అనుకుంటాం కానీ లోతుగా చూద్దాం ఒకసారి ఆంధ్రాలు ఏంటనే ఆంధ్రాలు అంట 9500 ఉంటే అక్కడ 20500 అంటే పెద్ద గొప్పేం కాదు అంతట వెరిగిన ఇక్కడ కూడా వెరిగినాయి ఈయన ఒక్కడే చేస్తున్నాడు మెగావాట్లు కానీ ఇంకా లోతుగా చూస్తే తెలంగాణలో వచ్చినట్టు ఏంది మెగావాట్లు అన్ని పాత ప్రాజెక్టులే ఇంతకు ముందు ప్రభుత్వం కట్టినే అవే ఇప్పుడు అవుతున్నాయి ఈయన చేసింది కేవలము రెండే రెండు ఒకటేమో కొత్తగూడెము 800 మెగావాట్స్ ఇంకోటేమో భద్రాద్రి 180 మెగావాట్స్ కానీ ఇంట్లో కూడా కొత్తగూడెంలా కట్టినప్పుడు పాత దాన్ని కూలగొట్టింది అంటే 720 మెగావాట్ల అది పాతది కూలగొట్టి కొత్తది 800 కట్టిండు అయితే నెట్ ఎంత కొత్తది కట్టిండి ఇనా మొదలుపెట్టి కట్టిండంటే కేవలము 1100 మెగావాట్లే తక్కినయన్నీ ఇంతకు ముందున్న ప్రభుత్వాలు మొదలుపెట్టేనే 60 70 75% ఖతం గురి చేసినాయి ఈయన ఘనత కేవలం ఒక 1100 మెగావాట్లు మాత్రమే ఇది ఇప్పుడున్న పరిస్థితి అదే కాక మన డిస్కామ్లే మున్సుడు కాక పక్క రాష్ట్రం డిస్కామ్లను పక్క రాష్ట్రం జన్కాలను మున్స్తున్నాడు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని పాపం వాళ్ళ చెవుల పువ్వు పెట్టిండు వాళ్లకు దాదాపు 3000 కోట్లు ఇవ్వాలి వాళ్ళు కేసు పెట్టిండు మన ప్రభుత్వం మీద ఓ కేసు పెట్టిండ్రు ఏంటంటే మా మీరు కొంట అనేది కొంటలేదు ఎందుకంటే ఓ ఒప్పందం రాసుకున్నాడు ఏం ఒప్పందం రాసుకున్నాయన అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లేవు అయినా అక్కడ ఛత్తీస్గఢ్లో పవర్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అగ్వల్ల దొరుకుతుంది నేను నిదారు కొంట అని 3 రూపాయలు 3 రూపాయలు 50 పైసలకు ఒప్పందం చేసుకుంటాం కానీ ఒప్పందం అంత రాసింది కానీ యాక్చువల్ ఖర్చు పడేది ట్రాన్స్మిషన్ తోటి అది 5.5 6 రూపాయల కంటే ఎక్కువ అవుతున్నది ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ వేపించిండు ఏపిచ్చి ఆ ట్రాన్స్మిషన్ లైన్ వాడినా వాడకున్నా ఏడాదికి 400 కోట్లు కట్టాలి ఇవన్నీ చూస్తే అక్కడి నుంచే ఎక్కువైతున్నాయి అయితే ఛత్తీస్గఢ్నే ముంచి ఇప్పుడు దేశాన్ని ముంచదలుచుకుండా తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి ఒక 2 నిమిషాలు ఇంకా పోయి చూస్తే 2015లో మోడీ ప్రభుత్వం వల్ల దాని ముందు అంటే మోడీ ప్రభుత్వం వచ్చింది 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వచ్చింది అని కానీ పవర్ రిఫార్మ్స్ అనేది పివి నరసింహారావు గవర్నమెంట్లో మొదలైనవి అప్పటి సంది పవర్ రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి ఒక మంచి ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం ఎవరున్నా కూడా ఓ మంచి పని చేస్తే ఆ మంచి పనిని కొనసాగాలి అది మోడీ గారిది విధానం ఎన్నో మంచి పని చేసింది ఇంతకు ముందున్న ప్రభుత్వాలు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు పవర్ ఫెయిలియర్స్ ఉండేది హైదరాబాద్లో 5-6-7 గంటలు కూడా పవర్ కట్స్ ఉండేది ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి బెంగళూరులో లేకుంటే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడనే ఉంటుంది అయితే ఈ పవర్ రిఫార్మ్స్ మొదలైనాక ప్రైవేటైజేషన్ అయినాయి సదర్న్ గ్రిడ్ అయింది తర్వాత ఎంతో రీసెర్చ్ హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ ఇక్కడనే మన గట్కేసర్లో రీసెర్చ్ అవుతుంది ఈ అన్నిటి వల్ల ఒకదాని తర్వాత మెల్ల ముంగుతూ వస్తుంది మోడీ ప్రభుత్వం వచ్చిన అదే డైరెక్షన్లో పోయింది ఇంకా ముంగటపోయింది అయితే ఫస్ట్ టైం భారతదేశం చరిత్రలో నార్థన్ గ్రిడ్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది కనెక్ట్ అయ్యే వరకు దేశానికి ఎంతో లాభమైంది ఎట్లా లాభమైందంటే ఇప్పుడు ఒరిస్సా కాదు అస్సాం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అలా ఉత్తరాఖండ్ హిమాచల్లా కరెంట్ ఉత్పత్తి బాగా అవుతాయి ఆడ ఇండస్ట్రీస్ ఉన్నాయి గ్రిడ్ కనెక్ట్ అయితే ఏమవుతాయి అంటే మనం తెలంగాణ ఏమనుకుంటా ఛత్తీస్గఢ్ కరెంట్ కొనవచ్చు జార్ఖండ్ కరెంట్ కొనవచ్చు లేకుంటే అస్సాం కరెంట్ కొనవచ్చు
లేకపోతే ఎక్కడి నుంచైనా కరెంట్ కొనొచ్చు. ఆ కరెంట్ కొంటందుకు ఐఎక్స్ అని ఉన్నది, ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్. అవి ప్రతి 15 నిమిషాలకు, అంటే రేపటి రేపు 15 నిమిషాలకు ఇవాళ ధర వస్తానన్నమాట. అయితే ఇవాళ ఆర్డర్ పెడితే రేపు ఛత్తీస్గఢ్ మనకి 3 రూపాయల 50 పైసలకో లేకుంటే 2 రూపాయల 90 పైసలకో ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఉంటుంది ఆ పార్స్. అయితే ఇవాళ వీళ్ళు కూర్చొని కొంటారు. ఇది ఫస్ట్ టైం నార్దర్న్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది. అయితే ఏమవుతుందంటే పవర్ అనేది వేరే వస్తువుల తీరుగా ఉత్పత్తి అయ్యి ఇట్లా పక్కకు ఓ ఫోన్లో వెయ్యి తయారు చేస్తే అప్పుడు ఒకటి పక్కకు పెట్టవచ్చు. కరెంట్ ఏమో ఉత్పత్తి అయిన క్షణమే అది కన్స్యూమ్ కావాలి, దాన్ని స్టోర్ చేయరాదు. అయిపోవరకు ఏమవుతుందంటే ఒకవేళ జార్ఖండ్లో ఉత్పత్తి అవుతుంది, ఆ జార్ఖండ్లో కన్సంప్షన్ లేకుంటే అది వృధా అయిపోతుంది. అది పవర్ గ్రిడ్ ద్వారా ఇక్కడికి వస్తుంది. అందుకే 2015 తర్వాత భారతదేశంలో పవర్ డిమాండ్ ఎంత ఉందో ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది. ఈరోజుది ఇది ఏప్రిల్ది నేను చూపెడతా. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆయన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే అన్ని డిస్కామ్ల నుంచి వస్తుంటుంది. నాకు ఇంత డిమాండ్ కాదు, ఎప్పుడు వస్తుంది, ఇవాళ ఏమొస్తుంది, రేపటి 15 నిమిషాల కొరకు. దినాన్ని 24 గంటలు కాదు, 96 15 నిమిషాలకు డివైడ్ చేసి ప్రతి 15 నిమిషాలకు ఎంత, రేపు 12 నుంచి 12:15 వరకు ఎంత, 12:15 నుంచి 12:30 వరకు ఎంత, వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇక్కడ అంతే వీళ్ళు జెన్స్కోని అట్లా కోఆర్డినేట్ చేస్తారు. అయితే ఇది ఏప్రిల్ది పవర్ కంట్రోల్ ఆఫ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్. ఇందులో చూస్తే 23వ పేజ్లో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంది. నేను మొట్టమొదటి చెప్పింది కరెక్టే, తెలంగాణ ఎంత అవసరమో అంత దొరుకుతుంది పవర్. కానీ తెలంగాణలో కాదు, 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి, 29 రాష్ట్రాలు ఇంకా తక్కిన యూనియన్ టెరిటరీస్ కలిసి దాదాపు అంతటా ఎక్సెప్ట్ ఒకటి ఎక్కబడి ఉండేది, అది బీహార్ అనుకుంటా. కానీ ఇందులో కూడా చూడు, పవర్ సర్ప్లస్ డెఫిసిట్ అంటే 0 అంటే ఏమన్నట్టు, ఎంత అవసరం ఉందో అంత, మైనస్ అంటే అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అన్నట్టు, ఆ సప్లై తక్కువ ఉన్నట్టు. అయితే ఇంకేమన్నంటే ఇందులోనే అన్ని 0 ఉన్నాయి, ఒక్కటి కొంచెం వెనుకబడ్డదంటే అది తెలంగాణ -0.1. ఇంకా అది పెద్ద ఇది కాదు, కానీ ఈయన గొప్ప చెప్పుకుంటూ వేరే రాష్ట్రాల కంటే ఇంకా వెనుకనే పడున్నది. అయితే ఇప్పుడు ఇవన్నేమో ఉన్న పరిస్థితి, కానీ వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనుకోండి, ఆ గ్రిడ్ చక్కగా వాడతలేరు, 400 కోట్లు కడుతూనే ఉన్నాము, స్కామ్లు కూడా ఉన్నాయంటారు. ఇది కొత్తగూడెంలో కేపీటీఎస్లో సబ్క్రిటికల్ పెట్టిండ్రు. సబ్క్రిటికల్ అంటే బొగ్గుతోటి ఇన్ని యూనిట్లు ఉత్పత్తి కావాలి, సబ్క్రిటికల్ తక్కువ అవుతుంది, సూపర్ క్రిటికల్ ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా మోడీ గారు ఇప్పటిసరి మన భారత్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉండే ఎనకట్ లేకుండే మన టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నది. అయితే ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మా దగ్గర ఉంది, తక్కువ బొగ్గుతోటి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, వేస్టేజ్ తక్కువ ఉంటుంది అని చెప్పిండు. కానీ ఈయన వద్దు, ఈయనేమన్నాడు సబ్ క్రిటికలే చేస్తాము, అది బిహెచ్ఎల్ దగ్గర కొన్న టర్బైన్స్, పాత టర్బైన్లు. ఎందుకయ్యా, మంచి కొత్త టర్బైన్స్ ఉన్నప్పుడు పాత టర్బైన్స్ ఎందుకు కొంటారు? ఏదో కుచ్ గడ్బడైనా ఏంది అని చూస్తే, ఇండియా బుల్స్ అనే సంస్థ పాత ఎనకట ఆర్డర్ ఇచ్చింది, 4000 కోట్లతో ఎంతో ప్రాజెక్ట్ పెట్టి 1000 కోట్లో ఎంతో అడ్వాన్స్ ఇచ్చింది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రావాలి. అయితే ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కొరకు టర్బైన్స్ చేయమని బిహెచ్ఎల్స్కి అడ్వాన్స్ ఇచ్చింది, కానీ అది బ్యాంక్ క్రప్ట్ అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ అమెండన్ చేసిండ్రు. ఇప్పుడు ఆ టర్బైన్స్ ఉన్నాయి కదా, వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండ్రు, అడ్వాన్స్ వాపస్ రావు. అయితే కేసీఆర్ దగ్గర పోయినా అనుకుంటా, ఇవి మా టర్బైన్స్ కొను అంటే గవ్వే పాత టర్బైన్స్ కొన్నాడు, గా టర్బైన్సే ఇప్పుడు వాళ్ళు వాడుతున్నాం. నిజంగానా దోకాయింది, అంద దోకాయింది అని కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు దోకాయిస్తారు? అయితే ఇవి ఆర్టీఐ ద్వారానే మాకు సమాధానం కావాలి, మేము ఆర్టీఐలు పెడుతున్నాము. మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అన్ని విషయాల మీద, ఈ అన్ని సంఖ్యల మీద ఆర్టీఐలు పెట్టండి. అండ్ మాకు కరెక్ట్ సమాచారం వస్తలేదు, మాకు దొరికిన సమాచారం మేము చెప్తున్నాం.
అండ్ దీంట్లో వాస్తవాలు ఉన్నట్లని నా నమ్మకం ఉన్నది. అయితే సబ్ క్రిటికల్ ఇదే కాక అక్కడ ఎట్లయితే కాళేశ్వరం పంపులు మునిగినాయో కొంచెం వ్యాధికున్నది కానీ చాలా మందికి మన శ్రీశైలంలో మోటార్లు కాలినాయి, టర్బైన్లు కాలినాయి. రెండేళ్ళు అయినా ఆ టర్బైన్లు కాలితే ఏమవుతాయి అంటే ఉత్పత్తి కారాదు. మూడు టర్బైన్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లది. రెండు సీజన్ల వానకాలం అయిపోయింది, ఆ నీళ్లు వేస్ట్ అయినాయి, కరెంట్ ఉత్పత్తి కాలేదు. ఇంకా పైసలు తీసుకొని బయట నుంచి మనం కరెంట్ కొన్నాం. ఇది మెయింటెనెన్స్, రిపేర్ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు మొన్నటి వరకు జర్నలిస్ట్ ఓనిస్తే లేకుండా నేను ఓదాం విజిట్ చేద్దాం శ్రీశైలం కట్టే ఇప్పుడు 6 నెలల కింద నన్ను ఓనియలేదు లోపలికి. తర్వాత ఎవరినో జర్నలిస్ట్ అంటే అక్కడనే లోకల్ ఎవరిని ఓనిస్తలేరన్నారు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ మూడిట్ల మొన్న ఒకటైంది, ఇవాళ ఒకటైంది, రీసెంట్లీ ఒకటైంది, ఇంకా ఒకటి పనిచేస్తలేదు. అంటే 2 ఏళ్ళ తర్వాత ఒక టర్బైన్ రిపేర్ చేయొస్తలేదా? ఇవన్నీ మీ వైఫల్యాలు. ఇప్పుడు భారతదేశం అంతా కరెంట్ వస్తుంది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి నగరంలో, బాంబే, ఢిల్లీ, కాల్కటా, ఢిల్లీలో కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు, కానీ అన్ని నగరాలలో వస్తున్నది కరెంట్. కానీ ఈయన అంటాడు కరెంట్ ఉచిత కరెంట్ నేనే ఇస్తున్నా. అయ్యా, ఉచిత కరెంట్ నీ వల్ల కాదు, ఎన్నో రిఫార్మ్స్ అవుతున్నాయి. నువ్వు చేసింది కేవలం 1000 మెగావాట్లే, నువ్వు చేసిన అన్ని 700 మెగావాట్లు కూలగొట్టినావు, తర్వాత ఈ టర్బైన్లు కాల్చినావు. నీ వల్ల కాదు, ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వల్ల మనకు ఉచిత కరెంట్ వస్తుంది. అది కూడా దానికి నిధులు ఎవరు ఇస్తుంటారు, ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు బాకీ ఉన్నావు కేంద్ర ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్కు, సింగరేణి కోల్రీస్కు, ప్రతి ఒక్కరికి బాకీ ఉంది. ఇప్పుడు చెప్పు ఉచిత కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తుండ్రు, దానికి ఎవరు పేమెంట్ చేస్తుండ్రు? ఇవన్నీ ఎట్లున్నాయంటే ఆయన చెప్పినాయి అన్నట్లనే. ఆయన అంటాడు నేనే చేస్తున్నా, ఎవరు చేస్తలేదు. పని చేసేది ఒకటి, ప్రచారం ఇంకోరు చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా పబ్లిక్ దృష్టికి మీరు తీసుకురావాలి. అండ్ ఇప్పుడు విపరీత పరిస్థితికి వచ్చినాయి, మైనస్ సి గ్రేడ్ వచ్చింది కదా. అయితే మైనస్ సి గ్రేడ్ వస్తే ఇంకా బ్యాంకులు లోన్లు ఇయ్యరాదు. ఇయ్యదలుచుకున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఆయన ఏదో అప్లికేషన్ పెట్టిండు, నాకు మితి ఎక్కువైతుంది, ఆ మితి ధర తక్కువ చేయమని లెటర్ పెట్టిండు. ఇంకా దీన్ని అసలుకు ఒకటే ఒక మార్గము, ఉదయ్ అని ఒక స్కీమ్ పెట్టింది ఏంటంటే ఇది డిస్కామ్ల మీద లోను 75% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న బలవంతంగా డిస్కామ్లను కొంచెము డెట్ ఫ్రీ చేసింది, అంటే అప్పుల భారం తక్కువ చేసింది. దాంతో 8,700 కోట్లు దాదాపు ఆ అప్పులు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. కానీ మళ్ళీ వీళ్ళు కూడా కట్టాలి కదా, కట్టేది ఎవరు, మళ్ళీ ప్రజలే. సరే, ఆయన అంటుండు ఉచిత కరెంట్ అని. ఎప్పుడైనా అంటుండు మోడీ గారు వారు చెప్పినాక ఈయన అంటుండు 2019 ఎలక్షన్స్ కాగానే 6 నెలల వరకు. ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా లేదు? నేను 3 నెలల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మా చేవెళ్ళలా ఆ లైవ్ ఇక్కడనే హైదరాబాద్లో లైవ్లా ఇద్దరు రైతులకు ఫోన్ చేస్తే ఎవరికి వస్తలేదు కరెంట్. ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా రైతుకు ఫోన్ చేసి అడగండి, 24 గంటలు కరెంట్ వస్తుందా అంటే వస్తలేదు. సరే, ఉచిత కరెంట్ గురించి మాట్లాడాలంటే ఎంతోమంది మాట్లాడి, ఇంతకుమంది ఈ మహానుభావుడు ముందు ఎంతోమంది సీఎంలు ఉండే, అంత మొదలు చంద్రబాబు నాయుడు గారు ఉండే, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, తర్వాత ఈయన వచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క హెచ్పికి ఏడాదికి 150 రూపాయలు వన్ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేది రైతులకు, ఉచిత కరెంట్ కాదు. ఆయన ఎప్పుడు కూడా నేను ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పుకోలేదు. ఒక్క హెచ్పికి 150 రూపాయలు ఏడాదికి, అది 9 గంటలు పవర్ ఇస్తా అన్నారు. అయితే మా నేను రైతులు అనుకో, నా దగ్గర 5 హెచ్పి 5 హెచ్పిల మోటార్ ఉంటే 5 x 150 అంటే 750 రూపాయలు నేను ఏడాదికి కడితే నాకు 9 గంటలు కరెంట్ వచ్చేది. ఇది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్. వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఉచిత కరెంట్ అన్నారు, కానీ నేను అది మార్చేస్తా,
అని మాఫ్ చేసిండు. ఏది 750 రూపాయలో 150 రూపాయలు మాఫ్ చేసిండు. ఉచిత కరెంట్ ఇస్తా గానీ కేవలం 7 గంటలే ఇస్తాం మేము ఇచ్చేది. దాని తర్వాత కొంచెము భారం ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ కానీ ఒక హెచ్పికి 20 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 150 ఉంటే ఈయన 20 రూపాయలు చేసిండు. అంటే 5 హెచ్పి మోటార్ ఉంటే నేను 100 రూపాయలు కట్టాలి ఏడాదికి. ఏడాదికి 100 రూపాయలు కడితే నాకు 7 గంటల్లో ఉచిత కరెంట్ వచ్చేది. ఇది వైఎస్ఆర్. ఇప్పుడు కేసీఆర్ ఉచిత ప్రభుత్వం అంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు? గొర్రెల మంద తిరిగి అటుది ఇలా అందరూ ఒకటే దిక్కు నమ్ముతున్నారు. కేసీఆర్ ఉచిత పవర్ అంటే ఆయన ఏమన్నాడు? 9 గంటలు అన్నాడు. కొన్ని రోజులు ఇచ్చిండు. అదే 2014 ఇవ్వలేదు, ఎందుకంటే లేకుండే. 2015లో ఎప్పుడైతే అంతట ఎక్సెస్ కరెంట్ ఉండేనో అప్పుడు నార్త్ ఈస్ట్ గ్రీన్ నుంచి రూపాయి 80 పైసలకు కూడా యూనిట్ కొన రేట్ అంత తక్కువ ఉండే, అండ్ కరెంట్ ఎక్సెస్ ఉండే. అప్పుడు కొన్ని రోజులు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు దేశవ్యాప్తంగా ఉండే, అండ్ అది కూడా ఉచితంగా ఇచ్చిండు. కానీ ఇప్పుడేం చేస్తుండంటే డెవలప్మెంట్ ఛార్జెస్ తర్వాత సర్చార్జెస్ అని పొలంలోనేమో 20 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. అంటే వైఎస్ఆర్ రేట్ 20 రూపాయలు హెచ్పి కంటే 5 హెచ్పి మోటార్లకు 100 రూపాయలు పొలంలో. అంటే 100 రూపాయలు ఇవాళ రేపు ఇంకా ఉచితంగానే అనుకోవచ్చు, ఫ్రీ అని అనుకోవచ్చు. కానీ అది పొలం పోతే మళ్ళీ ఇంటికి వస్తే ప్రతి రైతుకు ఉత్త పొలంలోనే ఉండడు కదా, ఇంట్లో ఉంటాడు కదా. ఇంట్లో 3000 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జ్ సర్చార్జ్. ఇది మన తెలంగాణ ఉచిత కరెంట్ అంటే, ఇది మన తెలంగాణ 24 గంటల కరెంట్ అంటే. 24 గంటలు కాదు, ఉచిత కరెంట్ కాదు. ఈయన కాళేశ్వరం డిజైన్ అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది. అట్లనే ఎన్నోసార్లు నేను అధికారులతో ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ అయినా, సోలార్ ఎనర్జీ అయినా, లేకుంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ గురించి అయినా. అయితే ఈరోజు మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ అవన్నీ కూడా, తర్వాత వాళ్ళ వైఫల్యాలు, తర్వాత 24 గంటల కరెంట్ వరకు ఈ ఎలక్ట్రిసిటీ మీద డిస్కస్ చేస్తాం. మొట్టమొదలు ఏంటంటే ఇది వాస్తవాలు చెప్తాను. ఈరోజు సరిపోను విద్యుత్ శక్తి మన తెలంగాణలో ఉన్నది. కానీ అది చెప్తే ఒక హాఫ్ స్టేట్మెంటే అనుకోవాలి. ఎందుకంటే సరిపోను విద్యుత్ శక్తి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. 30 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఉన్నాయి. అదే కాక ఇప్పటిసరి కాదు, ఈ క్షణం కాదు, 2015 సంధి సరిపోను విద్యుత్ శక్తి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నది. అయితే ఇది కొత్తగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించింది కాదు. విద్యుత్ రంగంలో తెలంగాణ ముందు పడ్డదంటే భారతదేశంలో ఒక భాగము, భారతదేశం ముంగట పడ్డది అందులో తెలంగాణ ఒక భాగము. అక్కడ కూడా 24 గంటల కరెంట్ వచ్చే అవకాశం ఉండే, కొన్ని కొన్నిసార్లు వచ్చింది కూడా. అయితే మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి ఏంది? ప్రస్తుత పరిస్థితి ఏంటంటే డిస్కామ్లకు 45,000 కోట్ల నష్టాలున్నాయి. అదే 2014లో ఈ ప్రభుత్వం రాకముందు 2,281 కోట్లు నష్టం ఉంటే, దాన్ని 45,000 కోట్ల లాసెస్ నష్టాలు ఇప్పుడు డిస్కామ్లకు ఉన్నది. అదేకాక డిస్కామ్స్ ఒకప్పుడు ఆస్తులు బాగుండేది, అప్పులు తక్కువ ఉండేది. ఇప్పుడు ఆస్తుల కంటే మించి అప్పులైనవి, అండ్ ప్రతి ఒక్కటి అద్దుకు పెట్టినరు. కోలాట్రలో హైపాథికేషనో అనుకోండి, ప్రతి ఒక్కటి అంటే పవర్ ప్లాంట్ నుంచి, బిల్డింగ్ల నుంచి, సబ్స్టేషన్ నుంచి, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్ లైను, ఇంకా పోల్లు కూడా, ఓన్లీ మన ఇంటి లోపలికి వచ్చిన కరెంటు వైర్లు ఇవి తప్ప తక్కినవన్నీ హైపాథికేటెడ్ ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఉన్నాయి. కుదువ పెట్టిండు. ఇది 150% అప్పులు పెంచిండు. ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పాయింట్అవుట్ కూడా చేసింది. అదే కాక ఒకప్పుడు ఇది నంబర్ వన్ ఉండే, వెనకట ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ శాఖలో నంబర్ వన్ ఇన్ ద నేషన్ ఉండే, మెల్లగా అవుతుంది. కానీ ఈ నడుమ మరీ అధ్వానం అయిపోయింది. అయితే నేషనల్ ర్యాంకింగ్లో C- వచ్చింది, అంటే కింది నుంచి లాస్ట్ అన్నట్టు. ఓన్లీ 3 రాష్ట్రాలు ఇంత అధ్వానంగా ఉన్నాయి, అందులో తెలంగాణ ఒక రాష్ట్రం, C-. తెలంగాణ ప్రభుత్వము
డిస్కామ్ లకు 20000 కోట్లు ఇచ్చేదండి 20871 కోట్లు ఇచ్చేదున్నది అంటే ఈ డిస్కామ్ ఎవర్దయ్యా డిస్కామ్ ప్రభుత్వంది అంటే ప్రభుత్వంకే ఆయన ఆయన ఆ ప్రభుత్వము పిఎస్యుకే ఆయన ఇచ్చేదండి అంటే తండ్రి పిల్లలకు ఇచ్చేది అయ్యి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టైంది అయితే ఈ 20000 కోట్లల కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంటే 90,268.21 crores పంచాయత్ రాజ్ 700 కోట్లు ఉండే ఈ ఇరిగేషన్ కూడా 2014లో 100 కోట్లు ఉండే 104 కోట్లు ఉండే దాన్ని 9,268.21 అట్లే పంచాయత్ రాజ్ 2014లో 740 ఉంటే దాన్ని 3,353.14 crores డ్యూస్ ఉన్నాయి మున్సిపాలిటీ అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ మున్సిపాలిటీ అనుకోవచ్చు అనుకుంటా 123 కోట్లు ఉంటే 2014లో ఇప్పుడు 1,502 కోట్లు చేసిండు అట్లనే హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి వాటర్ బోర్డులు ఇవన్నీ కలిసి 332 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 2,857.65 కోట్లు చేసిండు అయితే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిస్కామ్లకు ముంచుతున్నారన్నమాట అంటే గవర్నమెంటే డిస్కౌంట్ ముంచుతున్నది ఇచ్చేద్దున్నా ఇస్తలేదు ఇది కూడా అడగాలి మనం అసలు ప్రగతి భవన్ల బిల్ ఎంత అవుతుంది ఆ ప్రగతి భవన్ బిల్ కడుతున్నా మీరెవరన్నా ఉంటే కొంచెం ఆర్టీఏ ఏంద్రి ప్రగతి భవన్ బిల్ ఎంత ఆ ఏసీలకు ఎంత ఆ హస్కీ కుక్క పిల్లలకు ఏసీ ఉన్నది రూము ఆ రూమ్కి ఎంత ఖర్చు అసలుకు అదేసి చూడండి కాళేశ్వరంకు ఇప్పుడు ఇప్పుడు ఇరిగేషన్ నేను చెప్పింది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు అది ఓన్లీ లిఫ్ట్ల కొరకే మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖర్చులు అది వేరే ఉన్నా నా దగ్గర లేవు ఆ డేటా అయితే వాళ్ళు అన్నారు కాళేశ్వరంకు 18,000 లక్షల ఎకరాలు పారిస్తారన్నారు ఈ పైసలతోటి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తుండే రైతులకు ఏం కావాలి అదే కాక సింగనేరి బొగ్గు ఎస్సీసీఎల్కు వాళ్ళు ట్రాన్స్కో తెలంగాణ ట్రాన్స్కో 5,000 కోట్లు ఇచ్చేదండి అంటే వాళ్ళు బొగ్గుతోటి ఉత్పత్తి చేస్తారు కదా కరెంట్ బొగ్గు తీసుకున్నారు సింగరేణి నుంచి కానీ వాళ్ళకి పైసలు ఇస్తలేరు అట్లే తెలంగాణ జెన్కో 2,600 ఇది బొగ్గు బొగ్గు మైనింగ్ అవుతుంది అన్ని పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తే తెలంగాణ ఆంధ్ర వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తుంది అయితే తెలంగాణనే మాక్సిమం ఇచ్చేద్దున్నది ఆంధ్ర జన్కో కూడా ఇచ్చేద్దుది వాళ్ళు కేవలం 600 కోట్లే ఇచ్చేద్దున్నది అయితే మన తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ జన్కామ్లు డిస్కామ్లు మన సింగరేణిని బొందబెడుతున్నారు తర్వాత అంటారు సింగరేణి ప్రాఫిట్ మన యూనియన్ మంత్రి వర్లు కిషన్ రెడ్డి గారు దీని మీద చేస్తే దుష్ప్రచారం ఎవరు వాళ్ళ కుటుంబ మీడియా ఇది ఉందో లేదో తెలంగాణ టుడే వాళ్ళు అంటారు కిషన్ రెడ్డి గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఏ చెప్పింది ఏంటంటే సింగరేణి ఆర్థిక పరిస్థితులు మంచి లేదు అక్కడ ఎంప్లాయీస్కు యావరేజ్ ఎంప్లాయీ జీతం ఎంత అంటే 430 రూపాయలు రోజుకు అని కిషన్ రెడ్డి గారు అన్నారు అయితే నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబ మీడియాలో నమస్తే తెలంగాణ టుడేలో దేంట్లో వేసుకుంటే ఏంటంటే కిషన్ రెడ్డి గారిని అబద్ధాలు చెప్తుండ్రు విమర్శించుకుంటా కిషన్ రెడ్డి గారికి తెలియదు 140,000 రూపాయలు ఇస్తున్నాం అయ్యా వాళ్ళకి లెక్కలు తెలియదా 140,000 × 365 అంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే తక్కువ వస్తున్నది మళ్ళీ అంటారు మేము 430 రూపాయలు రోజు అంటే మన ఇక్కడ పక్క కూలీ వాళ్ళకు కూడా 600 రూపాయలు అడుగుతున్నారు ఇప్పుడు కొంతమంది 1,000 రూపాయలు కూడా అడుగుతున్నారు కూలోళ్ళు మళ్ళీ అంటారు మేము 30% ప్రాఫిట్ ఇస్తాం 30% ప్రాఫిట్ మాది మా ప్రాఫిట్ ఎంత అంటే 2,600 అంటే కనీసము 2,600 అంటే కనీసం ఒక 680 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంప్లాయీస్కు ఇచ్చిండ్రా ఇయ్యలేదు అయితే ఇట్లా చూడ దుష్ప్రచారం చేస్తాడు అర్థమెటిక్ తెలవకుండా ఇది కాక డిస్కామ్లు లోన్స్ తీసుకున్నాయి ఈ లాసెస్ ఉన్నాయి ఇంకా లాసెస్ నడుతానికి లోన్స్ అవి ఎగ్జాక్ట్లీ తెలియదు ఎందుకంటే ఆర్టీఐలు మన రాష్ట్రంలో చక్కగా పనిచేయి నేను అడిగిందంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా కూడా ఆర్టీఐ ద్వారా చాలా తక్కువ వచ్చింది
ఇవి ఎంప్లాయీస్ ఇచ్చిండు కొంతమంది జర్నలిస్ట్ ఇచ్చిండు కొన్నేమో నేను నేషనల్ డేటా నుంచి వెరిఫై చేసి ఇక్కడ చెప్తున్నాను కానీ ఇక్కడ ఆర్టీఐ చూడాలి ఎందుకంటే ఇలా తప్పులు ఉంటుండొచ్చు అయితే మీరు వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా కూడా ఒప్పుకోదు ఆర్టీఐ ద్వారానే ఎందుకంటే ఆర్టీఐ ద్వారా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు జైలు శిక్ష అనుభవిస్తారు ఆర్టీఐ కు సమాధానం చక్కగా రావు ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ అచ్చా డిస్కాంలు 12,000 క్రోర్స్ లోన్ ఉంది కదా అది ఎవరికి ఆర్ఈసీ అంటే కేంద్ర సంస్థ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత కేంద్ర బ్యాంకులు ఇవన్నీ అంటే అప్పులు ఇచ్చేది ఎవరు కేంద్రమే కదా ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ద పవర్ ఇన్ తెలంగాణ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణలో 7000 మెగావాట్లు ఉండే ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ తెలంగాణ వచ్చాక 18500 అయినాయి మంచిదే ఓ తీరా మీద మీద చూసుకుంటే చాలా గొప్పగా చేసిన అనుకుంటాం కానీ లోతుగా చూద్దాం ఒకసారి ఆంధ్రాలు ఏంటనే ఆంధ్రాలు అంట 9500 ఉంటే అక్కడ 20500 అంటే పెద్ద గొప్పేం కాదు అంతటా పెరిగినా ఇక్కడ కూడా పెరిగినాయి ఈయన ఒక్కడే చేస్తున్నాడు మెగావాట్లు కానీ ఇంకా లోతుగా చూస్తే తెలంగాణలో వచ్చినట్టు ఏంది మెగావాట్లు అన్ని పాత ప్రాజెక్టులే ఇంతకు ముందు ప్రభుత్వం కట్టినే అవే ఇప్పుడు అవుతున్నాయి ఈయన చేసింది కేవలము రెండే రెండు ఒకటేమో కొత్తగూడెము 800 మెగావాట్స్ ఇంకోటేమో భద్రాద్రి 180 మెగావాట్స్ కానీ ఇంట్లో కూడా కొత్తగూడెంలా కట్టినప్పుడు పాతదాన్ని కూలగొట్టిను అంటే 720 మెగావాట్ల అది పాతది కూలగొట్టి కొత్తది 800 కట్టిండు అయితే నెట్ ఎంత కొత్తది కట్టిండు ఈయన మొదలుపెట్టి కట్టిండు అంటే కేవలము 1100 మెగావాట్లే తక్కినయన్నీ ఇంతకు ముందున్న ప్రభుత్వాలు మొదలుపెట్టేనే 60-75% ఖతం గురి చేసినాయి ఈయన ఘనత కేవలం ఒక 1100 మెగావాట్లు మాత్రమే ఇది ఇప్పుడున్న పరిస్థితి అదే కాక మన డిస్కాంలే మున్సుడు కాక పక్క రాష్ట్రం డిస్కాంలను పక్క రాష్ట్రం జన్కాలను మున్స్తున్నాడు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని పాపం వాళ్ళ చెవుల పువ్వు పెట్టిండు వాళ్లకు దాదాపు 3000 కోట్లు ఇవ్వాలి వాళ్ళు కేసు పెట్టిండు మన ప్రభుత్వం మీద ఓ కేసు పెట్టిండ్రు ఏంటంటే మా మీరు కొంట అనేది కొంటలేరు ఎందుకంటే ఓ ఒప్పందం రాసుకున్నాడు ఏం ఒప్పందం రాసుకున్నాయినా అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లేవు అయినా అక్కడ ఛత్తీస్గఢ్లో పవర్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అగ్వల దొరుకుతుంది నేను నీ దగ్గర కొంట అని 3 రూపాయలు 3 రూపాయల 50 పైసలకు ఒప్పందం చేసుకుంటాం కానీ ఒప్పందం అంతా రాసింది కానీ యాక్చువల్ ఖర్చు పడేది ట్రాన్స్మిషన్ తోటి అది 5.5-6 రూపాయల కంటే ఎక్కువ అవుతున్నది ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ వేపించిండు వేపించి ఆ ట్రాన్స్మిషన్ లైన్ వాడినా వాడకున్నా ఏడాదికి 400 కోట్లు కట్టాలి ఇవన్నీ చూస్తే అక్కడి నుంచే ఎక్కువ అవుతున్నాయి అయితే ఛత్తీస్గఢ్ని ముంచి ఇప్పుడు దేశాన్ని ముంచదలుచుకుండా తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి ఒక 2 నిమిషాలు ఎంకకు పోయి చూస్తే 2015లో మోడీ ప్రభుత్వం వల్ల దాని ముందు అంటే మోడీ ప్రభుత్వం వచ్చింది 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వచ్చింది అని కానీ పవర్ రిఫార్మ్స్ అనేది పివి నరసింహారావు గవర్నమెంట్లో మొదలైనవి అప్పటి సంది పవర్ రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి ఒక మంచి ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం ఎవరున్నా కూడా ఓ మంచి పని చేస్తే ఆ మంచి పనిని కొనసాగాలి అది మోడీ గారిది విధానం ఎన్నో మంచి పనులు చేసింది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు పవర్ ఫెయిలియర్స్ ఉండేది హైదరాబాద్లో 5-6-7 గంటలు కూడా పవర్ కట్స్ ఉండేది ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి బెంగళూరులో లేకుంటే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడనే ఉంటుంది అయితే ఈ పవర్ రిఫార్మ్స్ మొదలైనాక ప్రైవేటైజేషన్ అయినాయి సదర్న్ గ్రిడ్ అయింది తర్వాత ఎంతో రీసెర్చ్ హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ ఇక్కడనే మన గట్కేసర్లో రీసెర్చ్ అవుతుంది ఈ అన్నిటి వల్ల ఒకదాని తర్వాత మెల్ల ముందుకు తస్తుంది మోడీ ప్రభుత్వం వచ్చినా అదే డైరెక్షన్లో పోయింది
ఇంకా ముంగటపోయింది. అయితే ఫస్ట్ టైం భారతదేశం చరిత్రలో నార్దర్న్ గ్రిడ్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయ్యే వరకు దేశానికి ఎంతో లాభమైంది. ఎట్లా లాభమైందంటే ఇప్పుడు ఒరిస్సా కదా అస్సాం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అలా ఉత్తరాఖండ్ హిమాచల్ కరెంట్ ఉత్పత్తి బాగైతాయి. ఆడ ఇండస్ట్రీస్ ఉండయి. గ్రిడ్ కనెక్ట్ అయితే ఏమైతాయి అంటే మనం తెలంగాణ ఏముండుకుంటా ఛత్తీస్గఢ్ కరెంట్ కొనొచ్చు, జార్ఖండ్ కరెంట్ కొనొచ్చు, లేకపోతే అస్సాం కరెంట్ కొనొచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా కరెంట్ కొనొచ్చు. ఆ కరెంట్ కొంటందుకు ఐఏఎక్స్ అని ఉన్నది, ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్. అవి ప్రతి 15 నిమిషాలకు అంటే రేపు 15 నిమిషాలకు ఇవాళ ధరొస్తానన్నమాట. అయితే ఇవాళ ఆర్డర్ పెడితే రేపు ఛత్తీస్గఢ్ మనకి 3 రూపాయల 50 పైసలకో లేకపోతే 2 రూపాయల 90 పైసలకో ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఉంటుంది ఆ పార్స్. అయితే ఇవాళ వీళ్ళు కూర్చొని కొంటారు. ఇది ఫస్ట్ టైం నార్దర్న్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది. అయితే ఏమవుతుందంటే పవర్ అనేది వేరే వస్తువు తీరుగా ఉత్పత్తి అయ్యి ఇట్లా పక్కకు ఓ ఫోన్లో 1000 తయారు చేస్తే అప్పుడు ఒకటి పక్కకు పెట్టవచ్చు. కరెంట్ ఏమో ఉత్పత్తి అయిన క్షణమే అది కన్స్యూమ్ కావాలి, దాన్ని స్టోర్ చేయరాదు. అయిపోయేవరకు ఏమవుతుందంటే ఒకవేళ జార్ఖండ్లో ఉత్పత్తి అవుతుంది, ఆ జార్ఖండ్లో కన్సంప్షన్ లేకుంటే అది వృధా అయిపోతుంది. అది పవర్ గ్రిడ్ తర్వాత ఇక్కడికి వస్తుంది. అందుకే 2015 తర్వాత భారతదేశంలో పవర్ డిమాండ్ ఎంత ఉందో ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది. ఈ రోజుది ఇది ఏప్రిల్ది నేను చూపెడతా. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆయన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే అన్ని డిస్కామ్ల నుంచి వస్తుంటుంది. నాకు ఇంత డిమాండ్ కాదు, ఎప్పుడు వస్తుంది, ఇవాళ ఏమొస్తుంది, రేపటి 15 నిమిషాల కొరకు. దినాన్ని 24 గంటలు కాదు, 96 15 నిమిషాలకు డివైడ్ చేసి ప్రతి 15 నిమిషాలకు ఎంత, రేపు 12 నుంచి 12:15 వరకు ఎంత, 12:15 నుంచి 12:30 వరకు ఎంత, వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇక్కడ అంతే వీళ్ళు జెన్స్కోన అట్లా కోఆర్డినేట్ చేస్తారు. అయితే ఇది ఏప్రిల్ది పవర్ కంట్రోల్ ఆఫ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్. ఇందులో చూస్తే 23వ పేజ్లో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంది. నేను మొట్టమొదటి చెప్పింది కరెక్టే, తెలంగాణ ఎంత అవసరమో అంత దొరుకుతుంది పవర్. కానీ తెలంగాణలో కాదు, 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి 29 రాష్ట్రాలు ఇంకా తక్కిన యూనియన్ టెరిటరీస్ కలిసి దాదాపు అంతటా ఎక్సెప్ట్ ఒకటే ఒకటి ఎక్కబడి ఉండేది, అది బీహార్ అనుకుంటా. కానీ ఇందులో కూడా చూడు, పవర్ సర్ప్లస్ డెఫిసిట్ అంటే జీరో అంటే ఏమన్నట్టు, ఎంత అవసరం ఉందో అంత, మైనస్ అంటే అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అన్నట్టు, ఆ సప్లై తక్కువ ఉన్నట్టు. అయితే ఇంకేమన్నా అంటే ఇందులోనే అన్నీ జీరో ఉన్నాయి, ఒక్కటి కొంచెం వెనుకబడ్డదంటే అది తెలంగాణ -0.1. ఇంకా అది పెద్ద ఇది కాదు, కానీ ఈయన గొప్ప చెప్పుకుండు వేరే రాష్ట్రాల కంటే ఇంకా వెనుకనే పడున్నది. అయితే ఇప్పుడు ఇవన్నేమో ఉన్న పరిస్థితి, కానీ వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనుకోండి, ఆ గ్రిడ్ చక్కగా వాడతలేరు, 400 కోట్లు కడుతూనే ఉన్నాము, స్కామ్లు కూడా ఉన్నాయంటారు. ఇది కొత్తగూడెంలో కేపీటీఎస్లో సబ్క్రిటికల్ పెట్టినరు. సబ్క్రిటికల్ అంటే బొగ్గుతోటి ఇన్ని యూనిట్లు ఉత్పత్తి కావాలి, సబ్క్రిటికల్ తక్కువ అవుతుంది, సూపర్ క్రిటికల్ ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా మోడీ గారు ఇప్పటి సన్ని మన భారత ఆ టెక్నాలజీ మా దగ్గర ఉండే వెనుకట్ లేకుంటే మన టెక్నాలజీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నది. అయితే ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మా దగ్గర ఉంది, తక్కువ బొగ్గుతోటి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, వేస్టేజ్ తక్కువ ఉంటుంది అని చెప్పిండు. కానీ ఈయన వద్దు, ఈయనేమన్నాడు సబ్క్రిటికలే చేస్తాము, అది బిహెచ్ఎల్ దగ్గర కొన్న టర్బైన్స్, పాత టర్బైన్లు. ఎందుకయ్యా, మంచి కొత్త టర్బైన్స్ ఉన్నప్పుడు పాత టర్బైన్స్ ఎందుకుంటారు? ఏదో కొంచెం గడబడైనా ఏంది అని చూస్తే, ఇండియా బుల్స్ అనే సంస్థ పాత ఎనకట ఆర్డర్ ఇచ్చింది, 4000 కోట్లతో ఎంతో ప్రాజెక్ట్ పెట్టి 1000 కోట్లు ఎంతో అడ్వాన్స్ ఇచ్చింది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రావాలి. అయితే ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కొరకు టర్బైన్స్ చేయమని బిహెచ్ఎల్స్కి అడ్వాన్స్ ఇచ్చింది, కానీ అది బ్యాంక్ కరప్ట్ అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ అమాండన్ చేసిండు. ఇప్పుడు ఆ టర్బైన్స్ ఉన్నాయి కదా, వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండ్రు, అడ్వాన్స్ వాపస్ రావు. అయితే
కేసీఆర్ దగ్గర పోయిన అనుకుంట ఇమ్మ టర్బైన్స్ కొను అంటే గవ్వే పాత టర్బైన్స్ కొన్నాడు గా టర్బైన్స్ ఏ ఇప్పుడు వాడు వాడుతున్నా నిజంగాన దోకాయింది అంద దోకాయింది అని తెలంగాణ ప్రజలకు ఎందుకు దోకాయిస్తారు అయితే ఇవి ఆర్టీఐ ద్వారానే మాకు సమాధానం కావాలి మేము ఆర్టీఐలు వెర్తున్నాము మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అన్ని విషయాల మీద ఈ అన్ని సంఖ్యల మీద ఆర్టీఐలు పెట్టండి అండ్ మాకు కరెక్ట్ సమాచారం వస్తలేదు మా దొరికిన సమాచారం నేను చెప్తున్నాం అండ్ దీంట్లో వాస్తవాలు ఉన్నట్లని నా నమ్మకం ఉన్నది అయితే సబ్ క్రిటికల్ ఇదే కాక అక్కడ ఎట్లయితే కాళేశ్వరం పంపులు మునిగినాయో కొంచెం వ్యాధికి ఉన్నది కానీ చాలా మందికి మన శ్రీశైలంలో మోటార్లు కాలినాయి టర్బైన్లు కాలినాయి రెండేళ్ళు ఆయన ఆ టర్బైన్లు కాలితే ఏమవుతాయంటే ఉత్పత్తి కారాదు మూడు టర్బైన్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లది రెండు సీజన్ల వానకాలం అయిపోయింది ఆ నీళ్లు వేస్ట్ అయినాయి కరెంట్ ఉత్పత్తి కాలేదు ఇంకా పైసలు తీసుకొని బయట నుంచి మనం కరెంట్ కొన్నాం ఇది మెయింటెనెన్స్ అక రిపేర్ లేదు మెయింటెనెన్స్ లేదు ఇప్పుడు మొన్నటి వరకు జర్నలిస్ట్ ఓనిస్తలేకుండే నేను ఓదాం విజిట్ చేద్దాం శ్రీశైలం కట్టే ఇప్పుడు ఆరు నెలల కింద నన్ను ఓనియలేదు ఒకటికి తర్వాత ఎవరినో జర్నలిస్ట్ అంటే అక్కడనే లోకల్ ఎవరిని ఓనిస్తలేరన్నారు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ మూడిట్ల మొన్న ఒకటైంది ఇవాళ ఒకటైంది రీసెంట్లీ ఒకటైంది ఇంకా ఒకటి పనిచేస్తలేదు అంటే రెండేళ్ల తర్వాత ఒక టర్బైన్ను రిపేర్ చేయొస్తలేదా ఇవన్నీ మీ వైఫల్యాలు ఇప్పుడు భారతదేశం అంతా కరెంట్ వస్తుంది ప్రతి రాష్ట్రంలో ప్రతి నగరంలో బాంబే ఢిల్లీ కాల్కటా ఢిల్లీలో కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు కానీ అన్ని నగరాలలో వస్తున్నది కరెంట్ కానీ ఈయనంటాడు కరెంట్ ఉచిత కరెంట్ నేనే ఇస్తున్నా అయ్యా ఉచిత కరెంట్ నీ వల్ల కాదు ఎన్నో రిఫార్మ్స్ అవుతున్నాయి నువ్వు చేసింది కేవలం 1000 మెగావాట్లే నువ్వు చేసిన అన్ని 700 మెగావాట్లు కూలగొట్టినావు తర్వాత ఈ టర్బైన్లు కాల్చినావు నీ వల్ల కాదు ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వల్ల మనకు ఉచిత కరెంట్ వస్తుంది అది కూడా దానికి నిధులు ఎవరు ఇస్తుంటారు దాని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నువ్వు బాకీ ఉన్నావు కేంద్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్కు సింగరేణి కోల్రీస్కు ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ఇప్పుడు చెప్పు ఉచిత కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఇస్తున్నారు దానికి ఎవరు ఎవరు పేమెంట్ చేస్తున్నారు ఇవన్నీ ఎట్లున్నాయంటే ఆయన చెప్పినే అన్నట్లనే ఆయన అంటాడు నేనే చేస్తున్నా ఎవరు చేస్తలేదు పని చేసేది ఒకటి ప్రచారం ఇంకోరు చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా పబ్లిక్ దృష్టికి మీరు తీసుకురావాలి అండ్ ఇప్పుడు విపరీత పరిస్థితికి వచ్చినాయి మైనస్ సి గ్రేడ్ వచ్చింది కదా అయితే మైనస్ సి గ్రేడ్ వస్తే ఇంకా బ్యాంకులు లోన్లు ఇయ్యరాదు ఇయ్యరాదు ఇయ్యదలుచుకున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఆయన ఏదో అప్లికేషన్ పెట్టిండు నాకు మితి ఎక్కువైతుంది ఆ మితి ధర తక్కువ చేయమని లెటర్ పెట్టిండు ఇంకా దీన్ని అసలుకు ఒకటే ఒక మార్గము ఉదయ్ అని ఒక స్కీమ్ పెట్టింది ఏంటంటే ఇది డిస్కామ్లున్న మీద లోను 75% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న బలవంతంగా డిస్కామ్లను కొంచెము డెట్ ఫ్రీ చేసింది అంటే అప్పుల భారం తక్కువ చేసింది దాంతో 8,700 కోట్లు దాదాపు ఆ అప్పులు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది తీసుకుంది కానీ మళ్ళీ వీళ్ళు కూడా కట్టాలి కదా కట్టేది ఎవరు మళ్ళీ ప్రజలే సరే ఆయన అంటుండు ఉచిత కరెంట్ అని ఎప్పుడైనా అంటుండు మోడీ గారు వారు చెప్పినాక ఈయన అంటుండు 2019 ఎలక్షన్స్ కాగానే ఓ 6 నెలల వరకు ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా లేదు నేను 3 నెలల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మా చేవెళ్ళ లైవ్ ఇక్కడనే హైదరాబాద్లో లైవ్లో ఇద్దరు రైతులకు ఫోన్ చేస్తే ఎవరికి వస్తలేదు కరెంట్ ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా రైతుకు ఫోన్ చేసి అడగండి 24 గంటలు కరెంట్ వస్తుందా అంటే వస్తలేదు సరే ఉచిత కరెంట్ గురించి మాట్లాడాలంటే ఎంతోమంది మాట్లాడి ఇంతకుమంది ఈ మహానుభావుడు ముందు ఎంతోమంది సీఎంలు ఉండే అంత మొదలు చంద్రబాబు నాయుడు గారు ఉండే తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే తర్వాత ఈయన వచ్చిండు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క హెచ్పికి ఏడాదికి 150 రూపాయలు 1 ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేది రైతులకు
ఉచిత కరెంట్ కాదు ఆయన ఎప్పుడు కూడా నేను ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పుకోలేదు ఒక హెచ్పికి 150 రూపాయలు యాడాదికి అది 9 గంటలు పవర్ ఇస్తా అన్నారు అయితే మా నేను రైతు అనుకో నా దగ్గర 5 హెచ్పి 5 హెచ్పిల మోటార్ ఉంటే 5 into 150 అంటే 750 రూపాయలు నేను యాడాదికి కడితే నాకు 9 గంటలు కరెంట్ వచ్చేది ఇది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఉచిత కరెంట్ అన్నారు గానీ కన్నేని అది మార్చ్ చేస్తా అని మార్చ్ చేసిండు ఏది 750 రూపాయలు 150 రూపాయలు మార్చ్ చేసిండు ఉచిత కరెంట్ ఇస్తా గానీ కేవలం 7 గంటలే ఇస్తాం మేము ఇచ్చేది దాని తర్వాత కొంచెం భారం ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ కానీ ఒక హెచ్పికి 20 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 150 ఉంటే నేను 20 రూపాయలు చేసిండు అంటే 5 హెచ్పి మోటార్ ఉంటే నేను 100 రూపాయలు కట్టాలి యాడాదికి యాడాదికి 100 రూపాయలు కడితే నాకు 7 గంటల ఉచిత కరెంట్ వచ్చేది ఇది వైఎస్ఆర్ ఇప్పుడు కేసీఆర్ ఉచిత ప్రభుత్వం అంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు గొర్ల మంద తిరిగి అటుది ఇలా అందరూ ఒకటే దిక్కు నమ్ముతున్నారు కేసీఆర్ ఉచిత పవర్ అంటే ఆయన ఏమన్నాడు 9 గంటలు అన్నాడు కొన్ని రోజులు ఇచ్చిండు అదే 2014 ఇయ్యలేదు ఎందుకంటే లేకుండే 2015లో ఎప్పుడైతే అంతట ఎక్సెస్ కరెంట్ ఉండేనో అప్పుడు నార్త్ ఈస్ట్ గ్రీన్ నుంచి రూపాయి 80 పైసలకు కూడా యూనిట్ కొన రేట్ అంత తక్కువ ఉండే అండ్ కరెంట్ ఎక్సెస్ ఉండే అప్పుడు కొన్ని రోజులు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు దేశవ్యాప్తంగా ఉండే అండ్ అది కూడా ఉచితంగా ఇచ్చిండు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నంటే డెవలప్మెంట్ ఛార్జెస్ తర్వాత సర్చార్జెస్ అని పొలంలోనేమో 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ రేట్ 20 రూపాయలు హెచ్పి కంటే 5 హెచ్పి మోటార్లకు 100 రూపాయలు పొలంలో అంటే 100 రూపాయలు ఇవాళ రేపు ఇంకా ఉచితంగానే అనుకోవచ్చు ఫ్రీ అని అనుకోవచ్చు కానీ అది పొలం పోతే మళ్ళీ ఇంటికి వస్తే ప్రతి రైతుకు ఉత్త పొలంలోనే ఉండదు కదా ఇంట్లో ఉంటాడు కదా ఇంట్లో 3000 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జ్ సర్చార్జ్ ఇది మన తెలంగాణ ఉచిత కరెంట్ అంటే ఇది మన తెలంగాణ 24 గంటల కరెంట్ అంటే 24 గంటలు కాదు ఉచిత కరెంట్ కాదు ఈయన కాళేశ్వరం డిజైన్ అప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది అట్లనే ఎన్నోసార్లు నేను అధికారులతో ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది రెన్యూవబుల్ ఎనర్జీ అయినా సోలార్ ఎనర్జీ అయినా లేకుంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ గురించి అయినా అయితే ఈరోజు మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ అవన్నీ కూడా తర్వాత వాళ్ళ వైఫల్యాలు తర్వాత 24 గంటల కరెంట్ వరకు ఈ ఎలక్ట్రిసిటీ మీద డిస్కస్ చేస్తాం మొట్టమొదలు ఏంటంటే ఇది వాస్తవాలు చెప్తాను ఈరోజు సరిపోను విద్యుత్ శక్తి మన తెలంగాణలో ఉన్నది కానీ అది చెప్తే ఒక హాఫ్ స్టేట్మెంటే అనుకోవాలి ఎందుకంటే సరిపోను విద్యుత్ శక్తి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి 30 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఉన్నాయి అదే కాక ఇప్పటిసరి కాదు ఈ క్షణం కాదు 2015 సంది సరిపోను విద్యుత్ శక్తి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నది అయితే ఇది కొత్తగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించింది కాదు విద్యుత్ రంగంలో తెలంగాణ ముందు పడ్డదంటే భారతదేశంలో ఒక భాగము భారతదేశం ముంగట పడ్డది అందులో తెలంగాణ ఒక భాగము అక్కడ కూడా 24 గంటల కరెంట్ వచ్చే అవకాశం ఉండే కొన్ని కొన్నిసార్లు వచ్చింది కూడా అయితే మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి ఏంది ప్రస్తుత పరిస్థితి ఏంటంటే డిస్కామ్లకు 45,000 కోట్ల నష్టాలు ఉన్నాయి అదే 2014లో ఈ ప్రభుత్వం రాకముందు 2,281 కోట్లు నష్టం ఉంటే దాన్ని 45,000 కోట్ల లాసెస్ నష్టాలు ఇప్పుడు డిస్కామ్లకు ఉన్నది అది కాక డిస్కామ్స్ ఒకప్పుడు ఆస్తులు బాగుండేది అప్పులు తక్కువ ఉండేది ఇప్పుడు ఆస్తుల కంటే మించి అప్పులైనవి అండ్ ప్రతి ఒక్కటి అద్దుకు పెట్టిండ్రు కోలాట్రలో హైపాథికేషన్ అనుకోండి ప్రతి ఒక్కటి అంటే పవర్ ప్లాంట్ నుంచి బిల్డింగ్ల నుంచి సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్మిషన్ లైను ఇంకా పోల్లు కూడా ఓన్లీ మన ఇంటి లోపలికి వచ్చిన కరెంటు వైర్లు ఇవి తప్ప తక్కిన అన్ని హైపాథికేటెడ్ ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఉన్నాయి కుదువ పెట్టిండు
ఇది 150% అప్పులు వెంచిండు. ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పాయింట్ అవుట్ కూడా చేసింది. అదే కాక ఒకప్పుడు ఇది నంబర్ 1 ఉండే ఎనకట ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ శాఖల నంబర్ 1 నేషన్ ఉండే మెల్లగా అవుతుంది. కానీ ఈ నడమ మరీ అద్వానం అయిపోయింది. అయితే నేషనల్ ర్యాంకింగ్ లా సి మైనస్ వచ్చింది. అంటే కింది నుంచి లాస్ట్ అన్నట్టు. ఓన్లీ 3 రాష్ట్రాలు ఇంత అద్వానంగా ఉన్నాయి. అందులో తెలంగాణ ఒక రాష్ట్రం సి మైనస్. తెలంగాణ ప్రభుత్వము డిస్కామ్లకు 20,000 కోట్లు ఇచ్చేస్తుంది. 20,871 కోట్లు ఇచ్చేస్తున్నది. అంటే ఈ డిస్కామ్ ఎవరిదయ్యా? డిస్కామ్ ప్రభుత్వందే. అంటే ప్రభుత్వంకే ఆయన ఆయన ప్రభుత్వము పిఎస్యుకే ఆయన ఇచ్చేస్తుంది. అంటే తండ్రి పిల్లలకు ఇచ్చేది అయ్యి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టయింది. అయితే ఈ 20,000 కోట్ల కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంటే 90,268.21 crores. పంచాయత్ రాజ్ 700 కోట్లు ఉండే. ఈ ఇరిగేషన్ కూడా 2014లో 100 కోట్లు ఉండే, 104 కోట్లు ఉండే. దాన్ని 9,268.21. అట్లే పంచాయత్ రాజ్ 2014లో 740 ఉంటే దాన్ని 3,353.14 crores డ్యూస్ ఉన్నాయి. మున్సిపాలిటీ అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ మున్సిపాలిటీ అనుకోవచ్చు అనుకుంటా 123 కోట్లు ఉంటే 2014లో ఇప్పుడు 1,502 కోట్లు చేసిండు. అట్లనే హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి వాటర్ బోర్డులు ఇవన్నీ కలిసి 332 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 2,857.65 కోట్లు చేసిండు. అయితే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిస్కామ్లకు ముంచుతున్నాయన్నమాట. అంటే గవర్నమెంటే డిస్కామ్ ముంచుతున్నది. ఇచ్చేద్దున్నా ఇస్తలేదు. ఇది కూడా అడగాలి మనం. అసలు ప్రగతి భవన్ల బిల్ ఎంత అవుతుంది? ఆ ప్రగతి భవన్ బిల్ కడుతుండ్రా? మీరెవరన్నా ఉంటే కొంచెం ఆర్టీఏ వేయండి. ప్రగతి భవన్ బిల్ ఎంత? ఆ ఏసీలకు ఎంత? ఆ హస్కీ కుక్క పిల్లలకు ఏసీ ఉన్నది రూము, ఆ రూమ్కి ఎంత ఖర్చు? అసలుకు అది వేసి చూడండి. కాళేశ్వరంకు ఇప్పుడు ఇప్పుడు ఇరిగేషన్ నేను చెప్పింది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, అది ఓన్లీ లిఫ్ట్ల కొరకే. మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖర్చులు అది వేరే ఉన్నా, నా దగ్గర లేవా డేటా. అయితే వాళ్ళు అన్నారు కాళేశ్వరంకు 18,000 లక్షల ఎకరాలు పారిస్తారన్నారు. ఈ పైసలతోటి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తుండే. రైతులకు ఏం కావాలి? అదే కాక సింగనేరి బొగ్గు ఎస్సీసీఎల్కు వాళ్ళు ట్రాన్స్కో తెలంగాణ ట్రాన్స్కో 5,000 కోట్లు ఇచ్చేదండి. అంటే వాళ్ళు బొగ్గుతోటి ఉత్పత్తి చేస్తారు కదా కరెంటు, బొగ్గు తీసుకున్నారు సింగరేణి నుంచి, కానీ వాళ్ళకి పైసలు ఇస్తారు. అట్లే తెలంగాణ జెన్కో 2,600. ఇది బొగ్గు బొగ్గు మైనింగ్ అవుతుంది. అన్ని పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తే తెలంగాణ ఆంధ్ర వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తుంది. అయితే తెలంగాణనే మ్యాక్సిమం ఇచ్చేద్దున్నది. ఆంధ్ర జెన్కో కూడా ఇచ్చేద్దు, వాళ్ళు కేవలం 600 కోట్లే ఇచ్చేద్దున్నది. అయితే మన తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ జెన్కామ్లు డిస్కామ్లు మన సింగరేణిని బొందబెడుతున్నారు. తర్వాత అంటారు సింగరేణి ప్రాఫిట్. మన యూనియన్ మంత్రి వర్లు కిషన్ రెడ్డి గారు దీని మీద చేస్తే దుష్ప్రచారం ఎవరు? వాళ్ళ కుటుంబ మీడియా. వీడు ఉందో లేదో తెలంగాణ టుడే. వాళ్ళు అంటారు కిషన్ రెడ్డి గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ చెప్పింది ఏంటంటే సింగరేణి ఆర్థిక పరిస్థితులు మంచి లేదు, అక్కడ ఎంప్లాయీస్కు యావరేజ్ ఎంప్లాయీ జీతం ఎంత అంటే 430 రూపాయలు రోజుకు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. అయితే నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబ మీడియాలో నమస్తే తెలంగాణ టుడేలను దేనికి వేసుకుంటే ఏంటంటే కిషన్ రెడ్డి గారిని అబద్ధాలు చెప్తుండ్రు, విమర్శించుకుంటా. కిషన్ రెడ్డి గారికి తెలియదు 140,000 రూపాయలు ఇస్తున్నాం. అయ్యా వాళ్ళకి లెక్కలు తెలియదా? 140,000 × 365 అదంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే తక్కువ వస్తున్నది. మళ్ళీ అంటారు మేము 430 రూపాయలు రోజు అంటే మన ఇక్కడ పక్క కూలీ వాళ్ళకు కూడా 600 రూపాయలు అడుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది 1,000 రూపాయలు కూడా అడుగుతున్నారు కూలోళ్ళు. మళ్ళీ అంటారు మేము 30% ప్రాఫిట్ ఇస్తాం.
ముప్పై శాతం ప్రాఫిట్ మాది మా ప్రాఫిట్ ఎంతంటే 2600 అంటే కనీసం 2600 అంటే కనీసం ఒక 680 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంప్లాయీస్ కు ఇచ్చినరా ఇయ్యలేదు అయితే ఇట్లా చూడ దుష్ప్రచారం చేస్తాడు అర్థమెటిక్ తెలవకుండా ఇది కాక డిస్కామ్ లో లోన్స్ తీసుకున్నాయి ఈ లాసెస్ ఉన్నాయి ఇంకా లాసెస్ నడతనకు లోన్స్ అవి ఎగ్జాక్ట్లీ తెలియదు ఎందుకంటే ఆర్టీఐలు మన రాష్ట్రంలో చక్కగా పనిచేయి నేను అడిగినంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా కూడా ఆర్టీఐ ద్వారా చాలా తక్కువ వచ్చింది ఇవి ఎంప్లాయీస్ ఇచ్చిండ్రు కొంతమంది జర్నలిస్ట్ ఇచ్చిండ్రు కొన్నేమో నేను నేషనల్ డేటా నుంచి వెరిఫై చేసి ఇక్కడ చెప్తున్నాను కానీ ఇక్కడ ఆర్టీఐ చూడాలి ఎందుకంటే ఇంకా తప్పులు ఉంటుండొచ్చు అయితే మీరు వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా కూడా ఒప్పుకోదు ఆర్టీఐ ద్వారానే ఎందుకంటే ఆర్టీఐ ద్వారా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి జైలు శిక్ష అనుభవిస్తారు ఆర్టీఐకు సమాధానం చక్కగా రావు ఇన్స్టాల్డ్ కెపాసిటీ అచ్చా డిస్కామ్లు 12,000 క్రోర్స్ లోన్ ఉంది కదా అది ఎవరికి ఆర్ఈసి అంటే కేంద్ర సంస్థ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత కేంద్ర బ్యాంకులు ఇవన్నీ అంటే అప్పులు ఇచ్చేది ఎవరు కేంద్రమే కదా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ద పవర్ ఇన్ తెలంగాణ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణలో 7000 మెగావాట్లు ఉండే ఇన్స్టాల్డ్ కెపాసిటీ తెలంగాణ వచ్చాక 18500 అయినాయి మంచిదే ఓ తీరా మీద మీద చూసుకుంటే చాలా గొప్ప చేసింది అనుకుంటాం కానీ లోతుగా చూద్దాం ఒకసారి ఆంధ్రాలు ఏంటంటే ఆంధ్రాలో అంట 9500 ఉంటే అక్కడ 20500 అంటే పెద్ద గొప్పేం కాదు అంతటా పెరిగినా ఇక్కడ కూడా పెరిగినాయి ఈయన ఒక్కడే చేస్తున్నట్టు మెగావాట్లు కానీ ఇంకా లోతుగా చూస్తే తెలంగాణలో వచ్చినట్టు ఏంది మెగావాట్లు అన్నీ పాత ప్రాజెక్టులే ఇంతకుముందు ప్రభుత్వం కట్టినే అవే ఇప్పుడు అవుతున్నాయి ఈయన చేసింది కేవలము రెండే రెండు ఒకటేమో కొత్తగూడెము 800 మెగావాట్స్ ఇంకోటేమో భద్రాద్రి 180 మెగావాట్స్ కానీ ఇండ్ల కూడా కొత్తగూడెంలా కట్టినప్పుడు పాతదాన్ని కూలగొట్టింది అంటే 720 మెగావాట్ల అది పాతది కూలగొట్టి కొత్తది 800 కట్టిండు అయితే నెట్ ఎంత కొత్తది కట్టింది ఈయన మొదలుపెట్టి కట్టిండంటే కేవలము 1100 మెగావాట్లే తక్కినవన్నీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు మొదలుపెట్టిన 60-75% ఖతం గురి చేసినాయి ఈయన ఘనత కేవలం ఒక 1100 మెగావాట్లు మాత్రమే ఇది ఇప్పుడున్న పరిస్థితి అదే కాక మన డిస్కామ్లే ముంచుడు కాక పక్క రాష్ట్రం డిస్కామ్లను పక్క రాష్ట్రం జన్కాలను ముంచుతున్నాడు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని పాపం వాళ్ళ చెవుల పువ్వు పెట్టిండు వాళ్లకు దాదాపు 3000 కోట్లు ఇవ్వాలి వాళ్ళు కేసు పెట్టిండు మన ప్రభుత్వం మీద ఓ కేసు పెట్టిండ్రు ఏంటంటే మా మీరు కొంట అనేది కొంటలేదు ఎందుకంటే ఓ ఒప్పందం రాసుకున్నాడు ఏం ఒప్పందం రాసుకున్నాయన అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లేవు అయినా అక్కడ ఛత్తీస్గఢ్లో పవర్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అగ్గువల్ల దొరుకుతుంది నేను నిదారు కొంట అని 3 రూపాయలు 3 రూపాయలు 50 పైసలకు ఒప్పందం చేసుకుంటాను కానీ ఒప్పందం అంత రాసింది కానీ యాక్చువల్ ఖర్చు పడేది ట్రాన్స్మిషన్ తోటి అది 5.5-6 రూపాయల కంటే ఎక్కువ అవుతున్నది ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ వేపించిండు ఏపిచ్చి ఆ ట్రాన్స్మిషన్ లైన్ వాడినా వాడకున్నా ఏడాదికి 400 కోట్లు కట్టాలి ఇవన్నీ చూస్తే అక్కడి నుంచే ఎక్కువైతున్నాయి అయితే ఛత్తీస్గఢ్నే ముంచి ఇప్పుడు దేశాన్ని ముంచదలుచుకుండా తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి ఒక 2 నిమిషాలు ఇంకా పోయి చూస్తే 2015లో మోడీ ప్రభుత్వం వల్ల దాని ముందు అంటే మోడీ ప్రభుత్వం వచ్చింది 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వచ్చింది అని కానీ పవర్ రిఫార్మ్స్ అనేది పివి నరసింహారావు గవర్నమెంట్లో మొదలైనవి అప్పటి సంది పవర్ రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి ఒక మంచి ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం ఎవరున్నా కూడా ఓ మంచి పని చేస్తే ఆ మంచి పనిని కొనసాగాలి
అది మోడీ గారి విధానం. ఎన్నో మంచి పనులు చేసింది ఇంతకు ముందున్న ప్రభుత్వాలు. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు పవర్ ఫెయిలియర్స్ ఉండేది. హైదరాబాద్లో 5-6-7 గంటలు కూడా పవర్ కట్స్ ఉండేది. ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్క వెళ్ళిపోయి బెంగళూరులో లేకుంటే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడనే ఉంటుంది. అయితే ఈ పవర్ రిఫార్మ్స్ మొదలైనాక ప్రైవేటైజేషన్ అయినాయి, సదర్న్ గ్రిడ్ అయింది, తర్వాత ఎంతో రీసెర్చ్, హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ ఇక్కడనే మన గట్కేసర్లో రీసెర్చ్ అవుతుంది. ఈ అన్నిటి వల్ల ఒకదాని తర్వాత మెల్ల ముంగుతూ వస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన అదే డైరెక్షన్లో పోయింది, ఇంకా ముంగటపోయింది. అయితే ఫస్ట్ టైం భారతదేశం చరిత్రలో నార్థన్ గ్రిడ్, సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయ్యే వరకు దేశానికి ఎంతో లాభమైంది. ఎట్లా లాభమైందంటే, ఇప్పుడు ఒరిస్సా కాదు అస్సాం, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అలా, ఉత్తరాఖండ్, హిమాచల్లా కరెంట్ ఉత్పత్తి బాగా అవుతాయి, ఆడే ఇండస్ట్రీస్ ఉన్నాయి. గ్రిడ్ కనెక్ట్ అయితే ఏమవుతాయి అంటే, మనం తెలంగాణ ఏమనుకుంటా ఛత్తీస్గఢ్ కరెంట్ కొనవచ్చు, జార్ఖండ్ కరెంట్ కొనవచ్చు, లేకుంటే అస్సాం కరెంట్ కొనవచ్చు, లేకుంటే ఎక్కడి నుంచైనా కరెంట్ కొనవచ్చు. ఆ కరెంట్ కొంటందుకు ఐఏఎక్స్ అని ఉన్నది, ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్. అవి ప్రతి 15 నిమిషాలకు, అంటే రేపు 15 నిమిషాలకు ఇవాళ ధర వస్తానన్నమాట. అయితే ఇవాళ ఆర్డర్ పెడితే రేపు ఛత్తీస్గఢ్ మనకి 3.50 రూపాయలకో లేకుంటే 2.90 రూపాయలకో ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఉంటుంది ఆ పవర్. అయితే ఇవాళ వీళ్ళు కూర్చొని కొంటారు. ఇది ఫస్ట్ టైం నార్థన్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది. అయితే ఏమవుతుందంటే, పవర్ అనేది వేరే వస్తువుల తీరుగా ఉత్పత్తి అయ్యి ఇట్లా పక్కకు, ఓ ఫోన్లో 1000 తయారు చేస్తే అప్పుడు ఒకటి పక్కకు పెట్టవచ్చు. కరెంట్ ఏమో ఉత్పత్తి అయిన క్షణమే అది కన్స్యూమ్ కావాలి, దాన్ని స్టోర్ చేయరాదు. అయిపోయేవరకు ఏమవుతుందంటే, ఒకవేళ జార్ఖండ్లో ఉత్పత్తి అవుతుంది, ఆ జార్ఖండ్లో కన్సంప్షన్ లేకుంటే అది వృధా అయిపోతుంది. అది పవర్ గ్రిడ్ తర్వాత ఇక్కడికి వస్తుంది. అందుకే 2015 తర్వాత భారతదేశంలో పవర్ డిమాండ్ ఎంత ఉందో ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది. ఈరోజుది, ఇది ఏప్రిల్ది నేను చూపెడతా, గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అయిన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే అన్ని డిస్కామ్ల నుంచి వస్తుంటుంది, నాకు ఇంత డిమాండ్ కాదు, ఎప్పుడు వస్తుంది, ఇవాళ ఏమొస్తుంది, రేపటి 15 నిమిషాల కొరకు, దినాన్ని 24 గంటలు కాదు 96 15 నిమిషాలకు డివైడ్ చేసి ప్రతి 15 నిమిషాలకు ఎంత, రేపు 12 నుంచి 12:15 వరకు ఎంత, 12:15 నుంచి 12:30 వరకు ఎంత, వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇక్కడ అంతే వీళ్ళు జెన్స్కోని అట్లా కోఆర్డినేట్ చేస్తారు. అయితే ఇది ఏప్రిల్ది పవర్ కంట్రోల్ ఆఫ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్. ఇందులో చూస్తే 23వ పేజ్లో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంది. నేను మొట్టమొదటి చెప్పింది కరెక్టే, తెలంగాణ ఎంత అవసరమో అంత దొరుకుతుంది పవర్. కానీ తెలంగాణలో కాదు, 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి, 29 రాష్ట్రాలు ఇంకా తక్కిన యూనియన్ టెరిటరీస్ కలిసి దాదాపు అంతటా ఎక్సెప్ట్ ఒకటి ఎక్కబడి ఉండేది, అది బీహార్ అనుకుంటా. కానీ ఇందులో కూడా చూడు, పవర్ సర్ప్లస్ డెఫిసిట్ అంటే 0 అంటే ఏమన్నట్టు, ఎంత అవసరం ఉందో అంత, మైనస్ అంటే అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అన్నట్టు, ఆ సప్లై తక్కువ ఉన్నట్టు. అయితే ఇంకేమన్నంటే, ఇందులోనే అన్ని 0 ఉన్నాయి, ఒక్కటి కొంచెం వెనుకబడ్డదంటే అది తెలంగాణ -0.1. ఇంకా అది పెద్ద ఇది కాదు, కానీ ఈయన గొప్ప చెప్పుకుంటూ వేరే రాష్ట్రాల కంటే ఇంకా వెనుకనే పడి ఉన్నది. అయితే ఇప్పుడు ఇవన్నేమో ఉన్న పరిస్థితి, కానీ వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనుకోండి, ఆ గ్రిడ్ చక్కగా వాడతలేరు, 400 కోట్లు కడుతూనే ఉన్నాము, స్కామ్లు కూడా ఉన్నాయంటారు. ఇది కొత్తగూడెంలో కేపీటీఎస్లో సబ్క్రిటికల్ పెట్టిండ్రు. సబ్క్రిటికల్ అంటే బొగ్గుతోటి ఇన్ని యూనిట్లు ఉత్పత్తి కావాలి, సబ్క్రిటికల్ తక్కువ అవుతుంది, సూపర్ క్రిటికల్ ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా మోడీ గారు ఇప్పటిసరి మన భారత్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉండే ఎనకట్ లేకుంటే మన టెక్నాలజీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పుడు బీహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నది. అయితే ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మా దగ్గర ఉంది, తక్కువ బొగ్గుతోటి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, వేస్టేజ్ తక్కువ ఉంటుంది అని చెప్పారు. కానీ ఈయన వద్దు, ఈయనేమన్నాడు సబ్ క్రిటికలే చేస్తాము, అది బీహెచ్ఎల్ దగ్గర కొన్న టర్బైన్స్, పాత టర్బైన్లు. ఎందుకయ్యా, మంచి కొత్త టర్బైన్స్ ఉన్నప్పుడు పాత టర్బైన్స్ ఎందుకు కొంటారు? ఏదో
कुछ गड़बड़ है ना एंडी अन चूस्ते इंडिया बुल्स अने समस्ता पाता इनकटा ఆర్డర్ ఇచ్చింది 4000 కోట్లతో ఎంతో ప్రాజెక్ట్ పెట్టి 1000 కోట్లతో ఎంతో అడ్వాన్స్ ఇచ్చింది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రావాలి అయితే ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కొరకు టర్బైన్స్ చేయమని బిహెచ్ఎల్స్ కి అడ్వాన్స్ ఇచ్చింది కానీ అది బ్యాంక్రప్ట్ అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ అమెండన్ చేసిరు ఇప్పుడు ఆ టర్బైన్స్ ఉన్నాయి కదా వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిరు అడ్వాన్స్ వాపస్ రావు అయితే కేసీఆర్ దగ్గర పోయిన అనుకుంటా ఇవి మా టర్బైన్స్ కొను అంటే గవ్వే పాత టర్బైన్స్ కొన్నాడు గా టర్బైన్స్ ఏ ఇప్పుడు వాళ్ళు వాడుతున్నాం నిజంగా దోకాయిన అంద దోకాయిన అని తెలంగాణ ప్రజలకు ఎందుకు దోకాయిస్తారు అయితే ఇవి ఆర్టీఐ ద్వారానే మాకు సమాధానం కావాలి మేము ఆర్టీఐలు పెడుతున్నాము మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అన్ని విషయాల మీద ఈ అన్ని సంఖ్యల మీద ఆర్టీఐలు పెట్టండి అండ్ మాకు కరెక్ట్ సమాచారం వస్తలేదు మాకు దొరికిన సమాచారం మేము చెప్తున్నాం అండ్ దీంట్లో వాస్తవాలు ఉన్నట్లని నా నమ్మకం ఉన్నది అయితే సబ్ క్రిటికల్ ఇదే కాక అక్కడ ఎట్లయితే కాళేశ్వరం పంపులు మునిగినాయో కొంచెం యాదికున్నది కానీ చాలా మందికి మన శ్రీశైలంలో మోటార్లు కాలినాయి టర్బైన్లు కాలినాయి రెండేళ్ళు ఆయన ఆ టర్బైన్లు కాలితే ఏమవుతాయి అంటే ఉత్పత్తి కారాదు మూడు టర్బైన్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లది రెండు సీజన్ల వానకాలం అయిపోయింది ఆ నీళ్లు వేస్ట్ అయిని కరెంట్ ఉత్పత్తి కాలేదు ఇంకా పైసలు తీసుకొని బయట నుంచి మనం కరెంట్ కొన్నాం ఇది మెయింటెనెన్స్ అక రిపేర్ లేదు మెయింటెనెన్స్ లేదు ఇప్పుడు మొన్నటి వరకు జర్నలిస్ట్ ఓనిస్తలేకుండే నేను ఓదాం విజిట్ చేద్దాం శ్రీశైలం కట్టే ఇప్పుడు 6 నెలల కింద నన్ను ఓనియలేదు లోపటికి తర్వాత ఎవరినో జర్నలిస్ట్ అంటే అక్కడనే లోకల్ ఎవరిని ఓనిస్తలేరన్నారు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ మూడిట్ల మొన్న ఒకటైంది ఇవాళ ఒకటైంది రీసెంట్లీ ఒకటైంది ఇంకా ఒకటి పనిచేస్తలేదు అంటే రెండేళ్ల తర్వాత ఒక టర్బైన్ రిపేర్ చేయొస్తలేదా ఇవన్నీ మీ వైఫల్యాలు ఇప్పుడు భారతదేశం అంతా కరెంట్ వస్తుంది ప్రతి రాష్ట్రంలో ప్రతి నగరంలో బాంబే ఢిల్లీ కాల్కటా ఢిల్లీలో కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు అని అన్ని నగరాలలో వస్తున్నది కరెంట్ కానీ ఈయనంటాడు కరెంట్ ఉచిత కరెంట్ నేనే ఇస్తున్నా అయ్యా ఉచిత కరెంట్ నీ వల్ల కాదు ఎన్నో రిఫార్మ్స్ అవుతున్నాయి నువ్వు చేసింది కేవలం 1000 మెగావాట్లే నువ్వు చేసిన అన్ని 700 మెగావాట్లు కూలగొట్టినావు తర్వాత ఈ టర్బైన్లు కాల్చినావు నీ వల్ల కాదు ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వల్ల మనకు ఉచిత కరెంట్ వస్తుంది అది కూడా దానికి నిధులు ఎవరు ఇస్తుంటారు ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నువ్వు బాకీ ఉన్నావు కేంద్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్కు సింగరేణి కోల్రీస్కు ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ఇప్పుడు చెప్పు ఉచిత కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తుండ్రు దానికి ఎవరు పేమెంట్ చేస్తుండ్రు ఇవన్నీ ఎట్లున్నాయంటే ఆయన చెప్పినే అన్నట్లనే ఆయన అంటాడు నేనే చేస్తున్నా ఎవరు చేస్తలేదు పని చేసేది ఒకటి ప్రచారం ఇంకోరు చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా పబ్లిక్ దృష్టికి మీరు తీసుకురావాలి అండ్ ఇప్పుడు విపరీత పరిస్థితికి వచ్చినాయి మైనస్ సి గ్రేడ్ వచ్చింది కదా అయితే మైనస్ సి గ్రేడ్ వస్తే ఇంకా బ్యాంకులు లోన్లు ఇయ్యరాదు ఇయ తలుచుకున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఆయన ఏదో అప్లికేషన్ పెట్టిండు నాకు మితి ఎక్కువైతుంది ఆ మితి ధర తక్కువ చేయమని లెటర్ పెట్టిండు ఇంకా దీన్ని అసలుకు ఒకటే ఒక మార్గము ఉదయ్ అని ఒక స్కీమ్ పెట్టింది ఏంటంటే ఇది డిస్కామ్ల మీద లోను 75% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న బలవంతంగా డిస్కామ్లను కొంచెము డెట్ ఫ్రీ చేసింది అంటే అప్పుల భారం తక్కువ చేసింది దాంతో 8700 కోట్లు దాదాపు ఆ అప్పులు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది కానీ మళ్ళీ వీళ్ళు కూడా కట్టాలి కదా కట్టేది ఎవరు మళ్ళీ ప్రజలే సరే ఆయన అంటుండు ఉచిత కరెంట్ అని ఎప్పుడైనా అంటుండు మోడీ గారు వారు చెప్పినాక ఈయన అంటుండు 2019 ఎలక్షన్స్ కాగానే 6 నెలల వరకు ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా లేదు నేను 3 నెలల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మా చేవెళ్ళ లైవ్ ఇక్కడనే హైదరాబాద్లో లైవ్లో ఇద్దరు రైతులకు ఫోన్ చేస్తే ఎవరికి వస్తలేదు కరెంట్
ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా రైతుకు ఫోన్ చేసి అడగండి 24 గంటలు కరెంట్ వస్తుందా అంటే వస్తా లేదు సరే ఉచిత కరెంట్ గురించి మాట్లాడాలంటే ఎంతో మంది మాట్లాడి ఇంతకుమంది ఈ మహాన్ భావ ముందు ఎంతో మంది సీఎంలు ఉండే అంత మొదలు చంద్రబాబు నాయుడు గారు ఉండే తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండే తర్వాత ఈయన వచ్చిండు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క హెచ్పికి యాడాదికి 150 రూపాయలు వన్ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేది రైతులకు ఉచిత కరెంట్ కాదు ఆయన ఎప్పుడు కూడా నేను ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పుకోలేదు ఒక్క హెచ్పికి 150 రూపాయలు యాడాదికి అది 9 గంటలు పవర్ ఇస్తా అన్నారు అయితే మా నేను రైతును అనుకో నా దగ్గర 5 హెచ్పి 5 హెచ్పి ల మోటార్ ఉంటే 5 150 అంటే 750 రూపాయలు నేను యాడాదికి కడితే నాకు 9 గంటలు కరెంట్ వచ్చేది ఇది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఉచిత కరెంట్ అన్నారు కానీ నేను అది మార్చ్ చేస్తా అని మార్చ్ చేసిండు ఏది 750 రూపాయలు 150 రూపాయలు మార్చ్ చేసిండు ఉచిత కరెంట్ ఇస్తా కానీ కేవలం 7 గంటలే ఇస్తాం మేము ఇచ్చేది దాని తర్వాత కొంచెము భారం ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ కానీ ఒక హెచ్పికి 20 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 150 ఉంటే ఈయన 20 రూపాయలు చేసిండు అంటే 5 హెచ్పి మోటార్ ఉంటే నేను 100 రూపాయలు కట్టాలి యాడాదికి 100 రూపాయలు కడితే నాకు 7 గంటలు ఉచిత కరెంట్ వచ్చేది ఇది వైఎస్ఆర్ ఇప్పుడు కేసీఆర్ ఉచిత ప్రభుత్వం అంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు గొర్ల మంద తిరిగి అటుది ఇలా అందరూ ఒకటే దిక్కు నమ్ముతున్నారు కేసీఆర్ ఉచిత పవర్ అంటే ఆయన ఏమన్నాడు 9 గంటలు అన్నాడు కొన్ని రోజులు ఇచ్చిండు అదే 2014 ఇయ్యలేదు ఎందుకంటే లేకుండే 2015లో ఎప్పుడైతే అంతట ఎక్సెస్ కరెంట్ ఉండేనో అప్పుడు నార్త్ ఈస్ట్ గ్రీన్ నుంచి రూపాయి 80 పైసలకు కూడా యూనిట్ కొన రేట్ అంత తక్కువ ఉండే అండ్ కరెంట్ ఎక్సెస్ ఉండే అప్పుడు కొన్ని రోజులు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు దేశవ్యాప్తంగా ఉండే అండ్ అది కూడా ఉచితంగా ఇచ్చిండు కానీ ఇప్పుడేం చేస్తుండంటే డెవలప్మెంట్ ఛార్జెస్ తర్వాత సర్చార్జెస్ అని పొలంలోనేమో 20 రూపాయలు ఛార్జ్ చేస్తుండే వైఎస్ఆర్ రేట్ 20 రూపాయలు హెచ్పి కంటే 5 హెచ్పి మోటార్లకు 100 రూపాయలు పొలంలో అంటే 100 రూపాయలు ఇవాళ రేపు ఇంకా ఉచితంగానే అనుకోవచ్చు ఫ్రీ అని అనుకోవచ్చు కానీ అది పొలం పోతే మళ్ళీ ఇంటికి వస్తే ప్రతి రైతుకు ఉత్త పొలంలోనే ఉండరు కదా ఇంట్లో ఉంటాడు కదా ఇంట్లో 3000 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జ్ సర్చార్జ్ ఇది మన తెలంగాణ ఉచిత కరెంట్ అంటే ఇది మన తెలంగాణ 24 గంటల కరెంట్ అంటే 24 గంటలు కాదు ఉచిత కరెంట్ కాదు ఈయన కాళేశ్వరం డిజైన్ అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది అట్లనే ఎన్నోసార్లు నేను అధికారులతో ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది రెన్యూవబుల్ ఎనర్జీ అయినా సోలార్ ఎనర్జీ అయినా లేకుంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ గురించి అయినా అయితే ఈరోజు మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ అవన్నీ కూడా తర్వాత వాళ్ళ వైఫల్యాలు తర్వాత 24 గంటల కరెంట్ వరకు ఈ ఎలక్ట్రిసిటీ మీద డిస్కస్ చేస్తాం మొట్టమొదలు ఏంటంటే ఇది వాస్తవాలు చెప్తాను ఈరోజు సరిపోను విద్యుత్ శక్తి మన తెలంగాణలో ఉన్నది కానీ అది చెప్తే ఒక హాఫ్ స్టేట్మెంటే అనుకోవాలి ఎందుకంటే సరిపోను విద్యుత్ శక్తి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి 30 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఉన్నాయి అదే కాక ఇప్పటిసరి కాదు ఈ క్షణం కాదు 2015 సంది సరిపోను విద్యుత్ శక్తి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నది అయితే ఇది కొత్తగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించింది కాదు విద్యుత్ రంగంలో తెలంగాణ ముందు పడ్డదంటే భారతదేశంలో ఒక భాగము భారతదేశం ముంగట పడ్డది అందులో తెలంగాణ ఒక భాగము అక్కడ కూడా 24 గంటల కరెంట్ వచ్చే అవకాశం ఉండే కొన్ని కొన్నిసార్లు వచ్చింది కూడా అయితే మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి ఏంది ప్రస్తుత పరిస్థితి ఏంటంటే డిస్కామ్లకు 45,000 కోట్ల నష్టాలు ఉన్నాయి అదే 2014లో ఈ ప్రభుత్వం రాకముందు 2,281 కోట్లు నష్టం ఉంటే దాన్ని 45,000 కోట్ల లాసెస్ నష్టాలు ఇప్పుడు డిస్కామ్లకు ఉన్నది అదే కాక డిస్కామ్స్ ఒకప్పుడు ఆస్తులు బాగుండేది
అప్పులు తక్కువ ఉండేది ఇప్పుడు ఆస్తులకంటే మించి అప్పులైనే అండ్ ప్రతి ఒక్కటి అద్దుకు పెట్టిండ్రు కోలాటరల్ హైపోథికేషన్ అనుకోండి ప్రతి ఒక్కటి అంటే పవర్ ప్లాంట్ నుంచి బిల్డింగ్ల నుంచి సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్మిషన్ లైన్ ఇంకా పోల్లు కూడా ఓన్లీ మన ఇంటి లోపలికి వచ్చిన కరెంట్ వైర్లు ఇవి తప్ప తక్కిన అన్ని హైపోథికేటెడ్ టు ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఉన్నాయి కుదువ పెట్టిండు ఇది 150 శాతము అప్పులు వెంచిండు ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పాయింట్ అవుట్ కూడా చేసింది అదే కాక ఒకప్పుడు ఇది నంబర్ 1 ఉండే ఎనకట ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ శాఖల నంబర్ 1 నేషన్ ఉండే మెల్లగా అవుతుంది కానీ ఈ నడుమ మరీ అద్వానం అయిపోయింది అయితే నేషనల్ ర్యాంకింగ్ లా సి మైనస్ వచ్చింది అంటే కింది నుంచి లాస్ట్ అన్నట్టు ఓన్లీ మూడు రాష్ట్రాలు ఇంత అద్వానంగానే అన్న తెలంగాణ ఒక రాష్ట్రం సి మైనస్ తెలంగాణ ప్రభుత్వము డిస్కామ్లకు 20,000 కోట్లు ఇచ్చేస్తుంది 20,871 కోట్లు ఇచ్చేస్తున్నది అంటే ఈ డిస్కామ్ ఎవరిదయ్యా డిస్కామ్ ప్రభుత్వంది అంటే ప్రభుత్వంకే ఆయన ఆయన ప్రభుత్వము పిఎస్యుకే ఆయన ఇచ్చేస్తుంది అంటే తండ్రి పిల్లలకు ఇచ్చేది అయ్యి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టయింది అయితే ఈ 20,000 కోట్లలో కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంటే 90,268.21 crores పంచాయత్ రాజ్ 700 కోట్లు ఉండే ఈ ఇరిగేషన్ కూడా 2014లో 100 కోట్లు ఉండే 104 కోట్లు ఉండే దాన్ని 9,268.21 అట్లే పంచాయత్ రాజ్ 2014లో 740 ఉంటే దాన్ని 3,353.14 crores డ్యూస్ ఉన్నాయి మున్సిపాలిటీ అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ మున్సిపాలిటీ అనుకోవచ్చు అనుకుంటా 123 కోట్లు ఉంటే 2014లో ఇప్పుడు 1,502 కోట్లు చేసిండు అట్లనే HMWSSB వాటర్ బోర్డులు ఇవన్నీ కలిసి 332 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 2,857.65 కోట్లు చేసిండు అయితే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిస్కామ్లకు ముంచుతున్నాయి అన్నమాట అంటే గవర్నమెంటే డిస్కామ్ను ముంచుతున్నది ఇచ్చేద్దున్నది ఇస్తలేదు ఇది కూడా అడగాలి మనం అసలు ప్రగతి భవన్ల బిల్ ఎంత అవుతుంది ఆ ప్రగతి భవన్ బిల్ కడుతుండ్రా మీరెవరన్నా ఉంటే కొంచెం ఆర్టీఏ ఏంద్రి ప్రగతి భవన్ బిల్ ఎంత ఆ ఏసీలకు ఎంత ఆ హస్కీ కుక్క పిల్లలకు ఏసీ ఉన్నది రూము ఆ రూమ్కి ఎంత ఖర్చు అసలుకు అది వేసి చూడండి కాళేశ్వరంకు ఇప్పుడు ఇప్పుడు ఇరిగేషన్ నేను చెప్పింది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు అది ఓన్లీ లిఫ్ట్ల కొరకే మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖర్చులు అది వేరే ఉన్నా నా దగ్గర లేవు ఆ డేటా అయితే వాళ్ళు అన్నారు కాళేశ్వరంకు 18,000 లక్షల ఎకరాలు పారిస్తారన్నారు ఈ పైసలతోటి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తుండే రైతులకు ఏం కావాలి అదే కాక సింగనేరి బొగ్గు ఎస్సీసీఎల్కు వాళ్ళు ట్రాన్స్కో తెలంగాణ ట్రాన్స్కో 5,000 కోట్లు ఇచ్చేదండి అంటే వాళ్ళు బొగ్గుతోటి ఉత్పత్తి చేస్తారు కదా కరెంట్ బొగ్గు తీసుకున్నారు సింగరేణి నుంచి కానీ వాళ్ళకి పైసలు ఇస్తలేరు అట్లే తెలంగాణ జెన్కో 2,600 ఇది బొగ్గు బొగ్గు మైనింగ్ అవుతుంది అన్ని పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తే తెలంగాణ ఆంధ్ర వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తుంది అయితే తెలంగాణనే మ్యాక్సిమం ఇచ్చేద్దున్నది ఆంధ్ర జెన్కో కూడా ఇచ్చేద్దుంది వాళ్ళు కేవలం 600 కోట్లే ఇచ్చేద్దున్నది అయితే మన తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ జెన్కామ్లు డిస్కామ్లు మన సింగరేణిని బొందబెడుతున్నారు తర్వాత అంటారు సింగరేణి ప్రాఫిట్ మన యూనియన్ మంత్రి వర్లు కిషన్ రెడ్డి గారు దీని మీద చేస్తే దుష్ప్రచారం ఎవరు వాళ్ళ కుటుంబ మీడియా ఇది ఉందో లేదో తెలంగాణ టుడే వాళ్ళు అంటారు కిషన్ రెడ్డి గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఏ చెప్పింది ఏంటంటే సింగరేణి ఆర్థిక పరిస్థితులు మంచి లేదు అక్కడ ఎంప్లాయీస్కు యావరేజ్ ఎంప్లాయీ జీతం ఎంత అంటే 430 రూపాయలు రోజుకు అని కిషన్ రెడ్డి గారు అన్నారు అయితే నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబ మీడియాలో నమస్తే తెలంగాణ టుడేలను దేనికి వేసుకుంటే ఏంటంటే కిషన్ రెడ్డి గారిని అబద్ధాలు చెప్తుండ్రు విమర్శించుకుంటా కిషన్ రెడ్డి గారికి తెలియదు 140,000 రూపాయలు ఇస్తున్నాం అయ్యా వాళ్ళకి లెక్కలు తెలియదా
140,000 ఇంటూ డివైడెడ్ బై 360 అది అంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే తక్కువ వస్తున్నది. మళ్ళీ అంటారు మేము 30 అంటే 430 రూపాయలు రోజు అంటే మన ఇక్కడ పక్క కూలీ వాళ్ళకు కూడా 600 రూపాయలు అడుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది 1000 రూపాయలు కూడా అడుగుతున్నారు కూలోళ్ళు. మళ్ళీ అంటారు మేము 30% ప్రాఫిట్ ఇస్తాం. 30% ప్రాఫిట్ మాది మా ప్రాఫిట్ ఎంత అంటే 2600 అంటే కనీసము 2600 అంటే కనీసం ఒక 680 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంప్లాయీస్కు. ఇచ్చిండ్రా ఇయ్యలేదు. అయితే ఇట్లా చూడ దుష్ప్రచారం చేస్తాడు అర్థమెటిక్ తెలవకుండా. ఇది కాక డిస్కామ్లు లోన్స్ తీసుకున్నాయి. ఈ లాసెస్ ఉన్నాయి. ఇంకా లాసెస్ నడుతానికి లోన్స్ అవి ఎగ్జాక్ట్లీ తెలియదు. ఎందుకంటే ఆర్టీఐలు మన రాష్ట్రంలో చక్కగా పనిచేయి. నేను అడిగిందంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా కూడా ఆర్టీఐ ద్వారా చాలా తక్కువ వచ్చింది. ఇవి ఎంప్లాయీస్ ఇచ్చిండ్రు, కొంతమంది జర్నలిస్ట్ ఇచ్చిండ్రు, కొన్నేమో నేను నేషనల్ డేటా నుంచి వెరిఫై చేసి ఇక్కడ చెప్తున్నాను. కానీ ఇక్కడ ఆర్టీఐ చూడాలి. ఎందుకంటే ఇలా తప్పులు ఉంటుండొచ్చు. అయితే మీరు వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా కూడా ఒప్పుకోవద్దు ఆర్టీఐ ద్వారానే. ఎందుకంటే ఆర్టీఐ ద్వారా వాళ్ళు తప్పు వేస్తే వాళ్ళకు జైలు శిక్ష అనుభవిస్తారు. ఆర్టీఐకు సమాధానం చక్కగా రావు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అచ్చా డిస్కామ్లు 12,000 crores లోన్ ఉంది కదా, అది ఎవరికి? ఆర్ఈసి అంటే కేంద్ర సంస్థ, తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత కేంద్ర బ్యాంకులు. ఇవన్నీ అంటే అప్పులు ఇచ్చేది ఎవరు? కేంద్రమే కదా. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ద పవర్ ఇన్ తెలంగాణ, తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణలో 7000 మెగావాట్లు ఉండే ఇన్స్టాల్డ్ కెపాసిటీ, తెలంగాణ వచ్చినాక 18,500 అయినాయి. మంచిదే. ఓ తీరా మీద మీద చూసుకుంటే చాలా గొప్ప చేసింది అనుకుంటాం, కానీ లోతుగా చూస్తాం ఒకసారి. ఆంధ్రాలు ఏంటంటే ఆంధ్రాలు అంట 9,500 ఉంటే అక్కడ 20,500 అంటే పెద్ద గొప్పేం కాదు. అంతటా పెరిగినాయి, ఇక్కడ కూడా పెరిగినాయి. ఈయన ఒక్కడే చేస్తున్నట్టు మెగావాట్లు. కానీ ఇంకా లోతుగా చూస్తే తెలంగాణలో వచ్చినట్టు ఏంది మెగావాట్లు? అన్నీ పాత ప్రాజెక్టులే, ఇంతకుముందు ప్రభుత్వం కట్టినే అవే ఇప్పుడు అవుతున్నాయి. ఈయన చేసింది కేవలము 2, ఒకటేమో కొత్తగూడము 800 మెగావాట్స్, ఇంకోటేమో భద్రాద్రి 180 మెగావాట్స్. కానీ ఇందులో కూడా కొత్తగూడంలా కట్టినప్పుడు పాతదాన్ని కూలగొట్టింది. అంటే 720 మెగావాట్లు అది పాతది కూలగొట్టి కొత్తది 800 కట్టిండు. అయితే నెట్ ఎంత కొత్తది కట్టింది ఈయన మొదలుపెట్టి కట్టిండంటే కేవలము 1100 మెగావాట్లే. తక్కినవన్నీ ఇంతకుముందున్న ప్రభుత్వాలు మొదలుపెట్టినే 60-75% ఖతం గురి చేసినాయి. ఈయన ఘనత కేవలం ఒక 1100 మెగావాట్లు మాత్రమే. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అదే కాక మన డిస్కామ్లే ముంచుడు కాక పక్క రాష్ట్రం డిస్కామ్లను పక్క రాష్ట్రం జనకాలను ముంచుతున్నాడు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని పాపం వాళ్ళ చెవుల పువ్వు పెట్టిండు. వాళ్లకు దాదాపు 3,000 కోట్లు ఇవ్వాలి. వాళ్ళు కేసు పెట్టిండు మన ప్రభుత్వం మీద. ఒక కేసు పెట్టిండ్రు ఏంటంటే మా మీరు కొంట అనేది కొంటలేరు. ఎందుకంటే ఓ ఒప్పందం రాసుకున్నాడు. ఏం ఒప్పందం రాసుకున్నాయన అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లేవు, అయినా అక్కడ ఛత్తీస్గఢ్లో పవర్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, అగ్గువల్ల దొరుకుతుంది, నేను నీ దగ్గర కొంటా అని 3 రూపాయలు 3.50 రూపాయలకు ఒప్పందం చేసుకుంటాను. కానీ ఒప్పందం అంతా రాసింది, కానీ యాక్చువల్ ఖర్చు పడేది ట్రాన్స్మిషన్ తోటి అది 5.5-6 రూపాయల కంటే ఎక్కువ అవుతున్నది. ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ వేపించిండు. వేపించి ఆ ట్రాన్స్మిషన్ లైన్ వాడినా వాడకున్నా ఏడాదికి 400 కోట్లు కట్టాలి. ఇవన్నీ చూస్తే అక్కడి నుంచే ఎక్కువైతున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ని ముంచి ఇప్పుడు దేశాన్ని ముంచదలుచుకుండా తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి ఒక 2 నిమిషాలు వెనుకకు పోయి చూస్తే 2015
2015 లో మోడీ ప్రభుత్వం వల్ల దాని ముందు అంటే మోడీ ప్రభుత్వం వచ్చింది 2014 లో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వచ్చింది అని కానీ పవర్ రిఫార్మ్స్ అనేది పివి నరసింహారావు గవర్నమెంట్ లో మొదలైనవి అప్పటి సంది పవర్ రిఫార్మ్స్ వస్తా ఉన్నాయి ఒక మంచి ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం ఎవరున్నా కూడా ఓ మంచి పని చేస్తా మంచి పనిని కొనసాగాలి అది మోడీ గారిది విధానం ఎన్నో మంచి పని చేసింది ఇంతకు ముందున్న ప్రభుత్వాలు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు పవర్ ఫెయిలియర్స్ ఉండేది హైదరాబాద్ లో 5 6 7 గంటలు కూడా పవర్ కట్స్ ఉండేది ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి బెంగళూరు లో ఎక్కువ ఐటీ ఇండస్ట్రీ ఇక్కడనే ఉంటుంది అయితే ఈ పవర్ రిఫార్మ్స్ మొదలైనాక ప్రైవేటైజేషన్ అయినాయి సదర్న్ గ్రిడ్ అయింది తర్వాత ఎంతో రీసెర్చ్ హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ ఇక్కడనే మన గట్కేసర్ల రీసెర్చ్ అవుతుంది ఈ అన్నిటి వల్ల ఒకదాని తర్వాత మెల్ల ముంగుతస్తుంది మోడీ ప్రభుత్వం వచ్చినా అదే డైరెక్షన్లో పోయింది ఇంకా ముంగటపోయింది అయితే ఫస్ట్ టైం భారతదేశం చరిత్రలో నార్థన్ గ్రిడ్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయ్యే వరకు దేశానికి ఎంతో లాభమైంది ఎట్లా లాభమైందంటే ఇప్పుడు ఒరిస్సా కాదు అస్సాం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అలా ఉత్తరాఖండ్ హిమాచల్ కరెంట్ ఉత్పత్తి బాగా అయితే ఆడ ఇండస్ట్రీస్ ఉండయి గ్రిడ్ కనెక్ట్ అయితే ఏమైతే అంటే మనం తెలంగాణ ఏమనుకుంటా ఛత్తీస్గఢ్ కరెంట్ కొనొచ్చు జార్ఖండ్ కరెంట్ కొనొచ్చు లేకపోతే అస్సాం కరెంట్ కొనొచ్చు లేకపోతే ఎక్కడి నుంచైనా కరెంట్ కొనొచ్చు ఆ కరెంట్ కొంటందుకు ఐఏఎక్స్ అని ఉన్నది ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్ అవి ప్రతి 15 నిమిషాలకు అంటే రేపటి రేపు 15 నిమిషాలకు ఇవాల దరొస్తారు అన్నమాట అయితే ఇవాల ఆర్డర్ పెడితే రేపు ఛత్తీస్గఢ్ మనకి 3 రూపాయల 50 పైసలకు లేకపోతే 2 రూపాయల 90 పైసలకు ఉంటుంది ప్రతి 15 నిమిషాలకు ఉంటుంది ఆ పార్ అయితే ఇవాల వీళ్ళు కూర్చొనుకుంటారు ఇది ఫస్ట్ టైం నార్థన్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది అయితే ఏమవుతుందంటే పవర్ అనేది వేరే వస్తువు తీరుగా ఉత్పత్తి అయ్యి ఇట్లా పక్కకు ఓ ఫోన్లో 1000 తయారు చేస్తే అప్పుడు ఒకటి పక్కకు పెట్టవచ్చు కరెంట్ ఏమో ఉత్పత్తి అయిన క్షణమే అది కన్స్యూమ్ కావాలి దాన్ని స్టోర్ చేయరాదు అయిపోయరికి ఏమవుతుందంటే ఒకవేళ జార్ఖండ్లో ఉత్పత్తి అవుతుంది ఆ జార్ఖండ్లో కన్సంప్షన్ లేకుంటే అది వృధా అయిపోతుంది అది పవర్ గ్రిడ్ తర్వాత ఇక్కడికి వస్తుంది అందుకే 2015 తర్వాత భారతదేశంలో పవర్ డిమాండ్ ఎంత ఉందో ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది ఈ రోజుది ఇది ఏప్రిల్ది నేను చూపెడతా గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆయన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే అన్ని డిస్కామ్ల నుంచి వస్తుంటుంది నాకు ఇంత డిమాండ్ కాదు ఎప్పుడు వస్తుంది ఇవాళ ఏమొస్తుంది రేపటి 15 నిమిషాల కొరకు దినాన్ని 24 గంటలు కాదు 96 15 నిమిషాలకు డివైడ్ చేసి ప్రతి 15 నిమిషాలకు ఎంత రేపు 12 నుంచి 12 15 వరకు ఎంత 12 15 నుంచి 12 30 వరకు ఎంత వాళ్ళు ఎస్టిమేట్ చేసి కడవంటే వీళ్ళు జెన్స్కోని అట్లా కోఆర్డినేట్ చేస్తారు అయితే ఇది ఏప్రిల్ది పవర్ కంట్రోల్ ఆఫ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇందులో చూస్తే 23వ పేజ్లో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంది నేను మొట్టమొదటి చెప్పింది కరెక్టే తెలంగాణ ఎంత అవసరమో అంత దొరుకుతుంది పవర్ కానీ తెలంగాణలో కాదు 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి 29 రాష్ట్రాలు ఇంకా తక్కిన యూనియన్ టెరిటరీస్ కలిసి దాదాపు అంతటా ఎక్సెప్ట్ ఒకటే ఒకటి ఎక్కబడి ఉండేది అది బీహార్ అనుకుంటా కానీ ఇందులో కూడా చూడు పవర్ సర్ప్లస్ డెఫిసిట్ అంటే జీరో అంటే ఏమన్నట్టు ఎంత అవసరం ఉందో అంత మైనస్ అంటే అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అన్నట్టు ఆ సప్లై తక్కువ ఉన్నట్టు అయితే ఇంకేమన్నా అంటే ఇందులోనే అన్నీ జీరో ఉన్నాయి ఒక్కటి కొంచెం వెనుకబడ్డదంటే అది తెలంగాణ -0.1 ఇంకా అది పెద్ద ఇది కాదు కానీ ఈయన గొప్ప చెప్పుకుండు వేరే రాష్ట్రాల కంటే ఇంకా వెనుకనే పడి ఉన్నది అయితే ఇప్పుడు ఇవన్నేమో ఉన్న పరిస్థితి కానీ వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనుకోండి ఆ గ్రిడ్ చక్కగా వాడతలేరు 400 కోట్లు కడుతూనే ఉన్నాము స్కామ్లు కూడా ఉన్నాయంటారు ఇది కొత్తగూడెంలో కేపీటీఎస్లో సబ్ క్రిటికల్ పెట్టిండ్రు సబ్ క్రిటికల్ అంటే బొగ్గుతోటి ఇన్ని యూనిట్లు ఉత్పత్తి కావాలి సబ్ క్రిటికల్ తక్కువ అవుతుంది సూపర్ క్రిటికల్ ఎక్కువ అవుతుంది దేశవ్యాప్తంగా మోడీ గారు
ఇప్పటి సన్ని మన భారత్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది ఎనకట్ లేకుంటే మన టెక్నాలజీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నది అయితే ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మా దగ్గర ఉంది తక్కువ బొగ్గు తోటి ఎక్కువ ఉత్పత్తి అవుతది వేస్టేజ్ తక్కువ ఉంటది అని చెప్పిండు కానీ ఈయన వద్దు ఈయన ఏమన్నాడు ఈయన ఏమన్నాడు సబ్ క్రిటికలే చేద్దాము అది బిహెచ్ఎల్ దగ్గర కొన్న టర్బైన్స్ పాత టర్బైన్లు ఎందుకయ్యా మంచి కొత్త టర్బైన్స్ ఉన్నప్పుడు పాత టర్బైన్స్ ఎందుకు అంటారు ఏదో కుచ్ గడబడైనా ఏంది అని చూస్తే ఇండియా బుల్స్ అనే సంస్థ పాత ఎన్కట ఆర్డర్ ఇచ్చింది 4000 కోట్లతో ఎంతో ప్రాజెక్ట్ పెట్టి 1000 కోట్లో ఎంతో అడ్వాన్స్ ఇచ్చింది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రావాలి అయితే ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కొరకు టర్బైన్స్ చేయమని బిహెచ్ఎల్స్ కి అడ్వాన్స్ ఇచ్చింది కానీ అది బ్యాంక్రప్ట్ అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ అమెండన్ చేసిండు ఇప్పుడు ఆ టర్బైన్స్ ఉన్నాయి కదా వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండు అడ్వాన్స్ వాపస్ రావు అయితే కేసీఆర్ దగ్గర పోయిన అనుకుంటా ఇవి మా టర్బైన్స్ కొను అంటే గవ్వే పాత టర్బైన్స్ కొన్నాడు గా టర్బైన్సే ఇప్పుడు వాళ్ళు వాడుతున్నాం నిజంగానా దోకాయింది అంద దోకాయింది కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు దోకాయిస్తారు అయితే ఇవి ఆర్టీఐ ద్వారానే మాకు సమాధానం కావాలి మేము ఆర్టీఐలు పెడుతున్నాము మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అన్ని విషయాల మీద ఈ అన్ని సంఖ్యల మీద ఆర్టీఐలు పెట్టండి అండ్ మాకు కరెక్ట్ సమాచారం వస్తలేదు మాకు దొరికిన సమాచారం మేము చెప్తున్నాం అండ్ దీంట్లో వాస్తవాలు ఉన్నట్లని నా నమ్మకం ఉన్నది అయితే సబ్ క్రిటికల్ ఇదే కాక అక్కడ ఎట్లయితే కాళేశ్వరం పంపులు మునిగినాయో కొంచెం వ్యాధికి ఉన్నది కానీ చాలా మందికి మన శ్రీశైలంలో మోటార్లు కాలినాయి టర్బైన్లు కాలినాయి రెండేళ్ళు ఆయన ఆ టర్బైన్లు కాలితే ఏమవుతాయంటే ఉత్పత్తి కారాదు మూడు టర్బైన్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లది రెండు సీజన్ల వానకాలం అయిపోయింది ఆ నీళ్లు వేస్ట్ అయినాయి కరెంట్ ఉత్పత్తి కాలేదు ఇంకా పైసలు తీసుకొని బయట నుంచి మనం కరెంట్ కొన్నాం ఇది మెయింటెనెన్స్ రిపేర్ లేదు మెయింటెనెన్స్ లేదు ఇప్పుడు మొన్నటి వరకు జర్నలిస్ట్ ఓనిస్తలేకుండే నేను ఓదాం విజిట్ చేద్దాం శ్రీశైలం కంటే ఇప్పుడు 6 నెలల కింద నన్ను ఓనియలేదు లోపలికి తర్వాత ఎవరినో జర్నలిస్ట్ అంటే అక్కడనే లోకల్ ఎవరిని ఓనిస్తలేరన్నారు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ మూడిట్ల మొన్న ఒకటైంది ఇవాళ ఒకటైంది రీసెంట్లీ ఒకటైంది ఇంకా ఒకటి పనిచేస్తలేదు అంటే 2 ఏళ్ల తర్వాత ఒక టర్బైన్ను రిపేర్ చేయొస్తలేదా ఇవన్నీ మీ వైఫల్యాలు ఇప్పుడు భారతదేశం అంతా కరెంట్ వస్తుంది ప్రతి రాష్ట్రంలో ప్రతి నగరంలో బాంబే ఢిల్లీ కాల్కటా ఢిల్లీలో కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు అని అన్ని నగరాలలో వస్తున్నది కరెంట్ కానీ ఈయన అంటాడు కరెంట్ ఉచిత కరెంట్ నేనే ఇస్తున్నా అయ్యా ఉచిత కరెంట్ నీ వల్ల కాదు ఎన్నో రిఫార్మ్స్ అవుతున్నాయి నువ్వు చేసింది కేవలం 1000 మెగావాట్లే నువ్వు చేసిన అన్ని 700 మెగావాట్లు కూలగొట్టినావు తర్వాత ఈ టర్బైన్లు కాల్చినవు నీ వల్ల కాదు ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వల్ల మనకు ఉచిత కరెంట్ వస్తుంది అది కూడా దానికి నిధులు ఎవరు ఇస్తుంటారు దాని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నువ్వు బాకీ ఉన్నావు కేంద్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్కు సింగరేణి కోల్రీస్కు ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ఇప్పుడు చెప్పు ఉచిత కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తుండ్రు దానికి ఎవరు పేమెంట్ చేస్తుండ్రు ఇవన్నీ ఎట్లున్నాయంటే ఆయన చెప్పినే అన్నట్లనే ఆయన అంటాడు నేనే చేస్తున్నా ఎవరు చేస్తలేదు పనిచేసేది ఒకటి ప్రచారం ఇంకోరు చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా పబ్లిక్ దృష్టికి మీరు తీసుకురావాలి అండ్ ఇప్పుడు విపరీత పరిస్థితికి వచ్చినాయి మైనస్ సి గ్రేడ్ వచ్చింది కదా అయితే మైనస్ సి గ్రేడ్ వస్తే ఇంకా బ్యాంకులు లోన్లు ఇయ్యరాదు ఇయ్యదలుచుకున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఆయన ఏదో అప్లికేషన్ పెట్టిండు నాకు మిత్తి ఎక్కువైతుంది ఆ మిత్తి ధర తక్కువ చేయమని లెటర్ పెట్టిండు ఇంకా దీన్ని అసలుకు ఒకటే ఒక మార్గము ఉదయ్ అని ఒక స్కీమ్ పెట్టింది ఏంటంటే ఇది డిస్కామ్ల మీద లోను 75% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న బలవంతంగా డిస్కామ్లను కొంచెము డెట్ ఫ్రీ చేసింది అంటే అప్పుల భారం తక్కువ చేసింది దాంతో 8700 కోట్లు దాదాపు ఆ అప్పులు
స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. తీసుకుంది కానీ మళ్ళీ వీళ్ళు కూడా కట్టాలి కదా, కట్టేది ఎవరు, మళ్ళీ ప్రజలే. సరే ఆయన అంటుండు ఉచిత కరెంట్ అని, ఎప్పుడైనా అంటుండు మోడీ గారు వారు చెప్పినాక ఈయన అంటుండు 2019 ఎలక్షన్స్ కాగానే ఓ 6 నెలల వరకు, ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా లేదు. నేను 3 నెలల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మా చేవెళ్ళలా ఆ లైవ్ ఇక్కడనే హైదరాబాద్లో లైవ్లా ఇద్దరు రైతులకు ఫోన్ చేస్తే ఎవరికి వస్తలేదు కరెంట్. ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా రైతుకు ఫోన్ చేసి అడగండి 24 గంటలు కరెంట్ వస్తుందా అంటే వస్తా లేదు. సరే ఉచిత కరెంట్ గురించి మాట్లాడాలంటే ఎంతోమంది మాట్లాడి, ఇంతకుమంది ఈ మహానుభావుడు ముందు ఎంతోమంది సీఎంలు ఉండే, అంత మొదలు చంద్రబాబు నాయుడు గారు ఉండే, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, తర్వాత ఈయన వచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క హెచ్పికి ఏడాదికి 150 రూపాయలు వన్ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేది రైతులకు, ఉచిత కరెంట్ కాదు. ఆయన ఎప్పుడు కూడా నేను ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పుకోలేదు. ఒక్క హెచ్పికి 150 రూపాయలు ఏడాదికి, అది 9 గంటలు పవర్ ఇస్తా అన్నారు. అయితే మా నేను రైతులు అనుకో, నా దగ్గర 5 హెచ్పి 5 హెచ్పిల మోటార్ ఉంటే 5 x 150 అంటే 750 రూపాయలు నేను ఏడాదికి కడితే నాకు 9 గంటలు కరెంట్ వచ్చేది. ఇది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్. వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఉచిత కరెంట్ అన్నారు, కానీ నేను అది మాఫ్ చేస్తా అని మాఫ్ చేసిండు. ఏది 750 రూపాయలు 150 రూపాయలు మాఫ్ చేసిండు. ఉచిత కరెంట్ ఇస్తా కానీ కేవలం 7 గంటలే ఇస్తాను మేము ఇచ్చేది. దాని తర్వాత కొంచెము భారం ఎక్కువ, కాస్ట్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్, కానీ ఒక్క హెచ్పికి 20 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 150 ఉంటే ఈయన 20 రూపాయలు చేసిండు, అంటే 5 హెచ్పి మోటార్ ఉంటే నేను 100 రూపాయలు కట్టాలి ఏడాదికి. ఏడాదికి 100 రూపాయలు కడితే నాకు 7 గంటలు ఉచిత కరెంట్ వచ్చేది. ఇది వైఎస్ఆర్. ఇప్పుడు కేసీఆర్ ఉచిత ప్రభుత్వం అంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు, గొర్రెల మంద తిరిగి అటుది ఈయన అందరూ ఒకటే దిక్కు నమ్ముతున్నారు. కేసీఆర్ ఉచిత పవర్ అంటే ఆయన ఏమన్నాడు, 9 గంటలు అన్నాడు, కొన్ని రోజులు ఇచ్చిండు. అదే 2014 ఇయ్యలేదు, ఎందుకంటే లేకుండే. 2015లో ఎప్పుడైతే అంతటా ఎక్సెస్ కరెంట్ ఉండేనో అప్పుడు నార్త్ ఈస్ట్ గ్రీన్ నుంచి రూపాయి 80 పైసలకు కూడా యూనిట్ కొన, రేట్ అంత తక్కువ ఉండే అండ్ కరెంటు ఎక్సెస్ ఉండే. అప్పుడు కొన్ని రోజులు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు దేశవ్యాప్తంగా ఉండే, అండ్ అది కూడా ఉచితంగా ఇచ్చిండు. కానీ ఇప్పుడేం చేస్తుండంటే డెవలప్మెంట్ ఛార్జెస్ తర్వాత సర్ ఛార్జెస్ అని పొలంలోనేమో 20 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. అంటే వైఎస్ఆర్ రేట్ 20 రూపాయలు హెచ్పి కంటే, 5 హెచ్పి మోటార్లకు 100 రూపాయలు పొలంలో, అంటే 100 రూపాయలు ఇవాళ రేపు ఇంకా ఉచితంగానే అనుకోవచ్చు, ఫ్రీ అని అనుకోవచ్చు. కానీ అది పొలం పోతే మళ్ళీ ఇంటికి వస్తే ప్రతి రైతుకు ఉత్త పొలంలోనే ఉండడు కదా, ఇంట్లో ఉంటాడు కదా, ఇంట్లో 3000 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జ్ సర్ ఛార్జ్. ఇది మన తెలంగాణ ఉచిత కరెంట్ అంటే, ఇది మన తెలంగాణ 24 గంటల కరెంట్ అంటే. 24 గంటలు కాదు, ఉచిత కరెంట్ కాదు. ఈయన కాళేశ్వరం డిజైన్ అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది, అట్లనే ఎన్నోసార్లు నేను అధికారులతో ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ అయినా, సోలార్ ఎనర్జీ అయినా, లేకుంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ గురించి అయినా, అయితే ఈరోజు మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ అవన్నీ కూడా, తర్వాత వాళ్ళ వైఫల్యాలు, తర్వాత 24 గంటల కరెంట్ వరకు ఈ ఎలక్ట్రిసిటీ మీద డిస్కస్ చేస్తాం. మొట్టమొదలు ఏంటంటే ఇది వాస్తవాలు చెప్తాను. ఈరోజు సరిపోను విద్యుత్ శక్తి మన తెలంగాణలో ఉన్నది, కానీ అది చెప్తే ఒక హాఫ్ స్టేట్మెంటే అనుకోవాలి. ఎందుకంటే సరిపోను విద్యుత్ శక్తి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి, 30 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఉన్నాయి. అదే కాక ఇప్పటిసరి కాదు, ఈ క్షణం కాదు, 2015 సంది సరిపోను విద్యుత్ శక్తి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నది. అయితే ఇది కొత్తగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించింది కాదు, విద్యుత్ రంగంలో తెలంగాణ ముందు పడ్డదంటే భారతదేశంలో ఒక భాగము, భారతదేశం ముంగట్టు పడ్డది, అందులో తెలంగాణ ఒక భాగము, అక్కడ కూడా 24 గంటలు కరెంట్ వచ్చే అవకాశం ఉండే, కొన్ని కొన్నిసార్లు వచ్చింది కూడా.
అయితే మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి ఏంది? ప్రస్తుత పరిస్థితి ఏంటంటే డిస్కామ్లకు 45,000 కోట్ల నష్టాలు ఉన్నాయి. అదే 2014 లో ఈ ప్రభుత్వం రాకముందు 2,281 కోట్లు నష్టం ఉంటే దాన్ని 45,000 కోట్ల లాసెస్ నష్టాలు ఇప్పుడు డిస్కామ్లకు ఉన్నది. అది కాక డిస్కామ్స్ ఒకప్పుడు ఆస్తులు బాగుండేది, అప్పులు తక్కువ ఉండేది. ఇప్పుడు ఆస్తుల కంటే మించి అప్పులైనాయి. అండ్ ప్రతి ఒక్కటి అద్దుకు పెట్టిండ్రు, కోలాట్రల్ హైపోథికేషన్ అనుకోండి, ప్రతి ఒక్కటి అంటే పవర్ ప్లాంట్ నుంచి బిల్డింగ్ల నుంచి సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్మిషన్ లైను ఇంకా పోల్లు కూడా ఓన్లీ మన ఇంటి లోపలికి వచ్చిన కరెంటు వైర్లు ఇవి తప్ప తక్కిన అన్నీ హైపోథికేటెడ్ ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఉన్నాయి. కుదువ పెట్టిండు, ఇది 150% అప్పులు పెంచిండు. ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పాయింట్అవుట్ కూడా చేసింది. అదే కాక ఒకప్పుడు ఇది నంబర్ వన్ ఉండే వెనకట ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ శాఖలో నంబర్ వన్ ఇన్ ద నేషన్ ఉండే, మెల్లగా అవుతుంది కానీ ఈ నడుమ మరీ అధ్వానం అయిపోయింది. అయితే నేషనల్ ర్యాంకింగ్లో సి మైనస్ వచ్చింది, అంటే కింది నుంచి లాస్ట్ అన్నట్టు. ఓన్లీ 3 రాష్ట్రాలు ఇంత అధ్వానంగా ఉన్నాయి, అందులో తెలంగాణ ఒక రాష్ట్రం, సి మైనస్. తెలంగాణ ప్రభుత్వము డిస్కామ్లకు 20,000 కోట్లు ఇచ్చేస్తుంది. 20,871 కోట్లు ఇచ్చేస్తున్నది. అంటే ఈ డిస్కామ్ ఎవరిదయ్యా? డిస్కామ్ ప్రభుత్వందే. అంటే ప్రభుత్వంకే ఆయన ఆయన ప్రభుత్వము పిఎస్యుకే ఆయన ఇచ్చేస్తుంది. అంటే తండ్రి పిల్లలకి ఇచ్చేది అయ్యి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు అయింది. అయితే ఈ 20,000 కోట్లలో కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంటే 90,268.21 crores. పంచాయత్ రాజ్ 700 కోట్లు ఉండే. ఈ ఇరిగేషన్ కూడా 2014లో 100 కోట్లు ఉండే, 104 కోట్లు ఉండే, దాన్ని 9,268.21. అట్లే పంచాయత్ రాజ్ 2014లో 740 ఉంటే దాన్ని 3,353.14 crores డ్యూస్ ఉన్నాయి. మున్సిపాలిటీ అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ మున్సిపాలిటీ అనుకోవచ్చు అనుకుంటా, 123 కోట్లు ఉంటే 2014లో ఇప్పుడు 1,502 కోట్లు చేసిండు. అట్లనే హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి వాటర్ బోర్డులు ఇవన్నీ కలిసి 332 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 2,857.65 కోట్లు చేసిండు. అయితే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిస్కామ్లకు ముంచుతున్నాయన్నమాట. అంటే గవర్నమెంటే డిస్కామ్ను ముంచుతున్నది, ఇచ్చేద్దున్నా ఇస్తలేదు. ఇది కూడా అడగాలి మనం, అసలు ప్రగతి భవన్లో బిల్ ఎంత అవుతుంది? ఆ ప్రగతి భవన్ బిల్ కడుతుండ్రా, మీరెవరన్నా ఉంటే కొంచెం ఆర్టీఏ వేయండి. ప్రగతి భవన్ బిల్ ఎంత? ఆ ఏసీలకు ఎంత? ఆ హస్కీ కుక్కపిల్లలకు ఏసీ ఉన్నది రూము, ఆ రూమ్కి ఎంత ఖర్చు? అసలుకు అదేసి చూడండి. కాళేశ్వరంకు ఇప్పుడు ఇప్పుడు ఇరిగేషన్ నేను చెప్పింది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, అది ఓన్లీ లిఫ్ట్ల కొరకే. మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖర్చులు అది వేరే ఉన్నా, నా దగ్గర లేవు ఆ డేటా. అయితే వాళ్ళు అన్నారు కాళేశ్వరంకు 18,000 లక్షల ఎకరాలు పారిస్తారన్నారు. ఈ పైసలతోటి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తుండే, రైతులకు ఏం కావాలి? అదే కాక సింగనేరి బొగ్గు ఎస్సీసీఎల్కు వాళ్ళు ట్రాన్స్కో తెలంగాణ ట్రాన్స్కో 5,000 కోట్లు ఇచ్చేదండి. అంటే వాళ్ళు బొగ్గుతోటి ఉత్పత్తి చేస్తారు కదా కరెంటు, బొగ్గు తీసుకున్నారు సింగరేణి నుంచి కానీ వాళ్ళకి పైసలు ఇస్తలేరు. అట్లే తెలంగాణ జెన్కో 2,600, ఇది బొగ్గు బొగ్గు మైనింగ్ అవుతుంది, అన్ని పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తే తెలంగాణ ఆంధ్ర వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తుంది. అయితే తెలంగాణనే మ్యాక్సిమం ఇచ్చేద్దున్నది, ఆంధ్ర జెన్కో కూడా ఇచ్చేద్దు, వాళ్ళు కేవలం 600 కోట్లే ఇచ్చేద్దున్నది. అయితే మన తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ జెన్కామ్లు డిస్కామ్లు మన సింగరేణిని బొందబెడుతున్నారు. తర్వాత అంటారు సింగరేణి ప్రాఫిట్. మన యూనియన్ మంత్రి వర్లు కిషన్ రెడ్డి గారు దీని మీద చేస్తే దుష్ప్రచారం ఎవరు, వాళ్ళ కుటుంబ మీడియా, వీడు ఉందో లేదో, తెలంగాణ టుడే, వాళ్ళు అంటారు కిషన్ రెడ్డి గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ చెప్పింది ఏంటంటే
సింగరేణి ఆర్థిక పరిస్థితులు మంచి లేదు. అక్కడ ఎంప్లాయీస్ కు యావరేజ్ ఎంప్లాయీ జీతం ఎంత అంటే 430 రూపాయలు రోజుకు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. అయితే నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబ మీడియాలో నమస్తే తెలంగాణ టుడేలో దేంట్లో వేసుకుంటే ఏంటంటే కిషన్ రెడ్డి గారిని అబద్ధాలు చెప్తుండు విమర్శించుకుంటా. కిషన్ రెడ్డి గారికి తెలియదు 140,000 రూపాయలు ఇస్తున్నాం అయ్యా వాళ్ళకి లెక్కలు తెలియదా? 140,000 ఇంటూ డివైడెడ్ బై 365 అంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే తక్కువ వస్తున్నది. మళ్ళీ అంటారు మేము 30 అంటే 430 రూపాయలు రోజు అంటే మన ఇక్కడ పక్క కూలీ వాళ్ళకు కూడా 600 రూపాయలు అడుగుతున్నారు. ఇప్పుడు కొంత మంది 1000 రూపాయలు కూడా అడుగుతున్నారు కూలోళ్ళు. మళ్ళీ అంటారు మేము 30% ప్రాఫిట్ ఇస్తాం. 30% ప్రాఫిట్ మాది మా ప్రాఫిట్ ఎంతంటే 2600 అంటే కనీసం 2600 అంటే కనీసం ఒక 680 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంప్లాయీస్కు. ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. అయితే ఇట్లా చూడ దుష్ప్రచారం చేస్తాడు అర్థమెటిక్ తెలవకుండా. ఇది కాక డిస్కామ్లు లోన్స్ తీసుకున్నాయి. ఈ లాసెస్ ఉన్నాయి, ఇంకా లాసెస్ నడుతానికి లోన్స్ అవి ఎగ్జాక్ట్లీ తెలియదు. ఎందుకంటే ఆర్టీఐలు మన రాష్ట్రంలో చక్కగా పనిచేయి. నేను అడిగిందంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా కూడా ఆర్టీఐ ద్వారా చాలా తక్కువ వచ్చింది. ఇవి ఎంప్లాయీస్ ఇచ్చిండ్రు, కొంతమంది జర్నలిస్ట్ ఇచ్చిండ్రు, కొన్నేమో నేను నేషనల్ డేటా నుంచి వెరిఫై చేసి ఇక్కడ చెప్తున్నాను. కానీ ఇక్కడ ఆర్టీఐ చూడాలి, ఎందుకంటే ఇలా తప్పులు ఉంటుండొచ్చు. అయితే మీరు వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా కూడా ఒప్పుకోవద్దు, ఆర్టీఐ ద్వారానే. ఎందుకంటే ఆర్టీఐ ద్వారా వాళ్ళు తప్పు వేస్తే వాళ్ళకు జైలు శిక్ష అనుభవిస్తారు. ఆర్టీఐకు సమాధానం చక్కగా రావు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అచ్చా డిస్కామ్లు 12,000 crores లోన్ ఉంది కదా, అది ఎవరికి? ఆర్ఈసి అంటే కేంద్ర సంస్థ, తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత కేంద్ర బ్యాంకులు. ఇవన్నీ అంటే అప్పులు ఇచ్చేది ఎవరు? కేంద్రమే కదా. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ద పవర్ ఇన్ తెలంగాణ, తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణలో 7,000 మెగావాట్లు ఉండే ఇన్స్టాల్డ్ కెపాసిటీ, తెలంగాణ వచ్చాక 18,500 అయినాయి. మంచిదే. ఓ తీరా మీద మీద చూసుకుంటే చాలా గొప్ప చేసింది అనుకుంటాం, కానీ లోతుగా చూస్తాం ఒకసారి. ఆంధ్రాలో ఏంటంటే ఆంధ్రాలో అంట 9,500 ఉంటే అక్కడ 20,500 అంటే పెద్ద గొప్ప ఏం కాదు. అంతటా పెరిగినాయి, ఇక్కడ కూడా పెరిగినాయి. ఈయన ఒక్కడే చేస్తున్నట్టు మెగావాట్లు. కానీ ఇంకా లోతుగా చూస్తే తెలంగాణలో వచ్చినట్టు ఏంది మెగావాట్లు? అన్నీ పాత ప్రాజెక్టులే, ఇంతకుముందు ప్రభుత్వం కట్టినే అవే ఇప్పుడు అవుతున్నాయి. ఈయన చేసింది కేవలము రెండే రెండు. ఒకటేమో కొత్తగూడెము 800 మెగావాట్స్, ఇంకోటేమో భద్రాద్రి 180 మెగావాట్స్. కానీ ఇందులో కూడా కొత్తగూడెంలా కట్టినప్పుడు పాతదాన్ని కూలగొట్టింది. అంటే 720 మెగావాట్లు అది పాతది కూలగొట్టి కొత్తది 800 కట్టిండు. అయితే నెట్ ఎంత కొత్తది కట్టిండు ఈయన మొదలుపెట్టి కట్టిండంటే కేవలము 1100 మెగావాట్లే. తక్కినవన్నీ ఇంతకుముందు నా ప్రభుత్వాలు మొదలుపెట్టినాయి. 60-75% ఖతం గురి చేసినాయి. ఈయన ఘనత కేవలం ఒక 1100 మెగావాట్లు మాత్రమే. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అదే కాక మన డిస్కామ్లే ముంచుడు కాక పక్క రాష్ట్రం డిస్కామ్లను పక్క రాష్ట్రం జన్కాలను ముంచుతున్నాడు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని పాపం వాళ్ళ చెవుల పువ్వు పెట్టిండు. వాళ్లకు దాదాపు 3,000 కోట్లు ఇవ్వాలి. వాళ్ళు కేసు పెట్టిండ్రు మన ప్రభుత్వం మీద. ఒక కేసు పెట్టిండ్రు ఏంటంటే మీరు కొంట అనేది కొంటలేరు, ఎందుకంటే ఓ ఒప్పందం రాసుకున్నాడు. ఏం ఒప్పందం రాసుకున్నాయినా అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లేవు, అయినా అక్కడ ఛత్తీస్గఢ్లో పవర్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, అగ్వల్ల దొరుకుతుంది, నేను నీ దగ్గర కొంటా అని 3 రూపాయలు 3.50 రూపాయలకు ఒప్పందం చేసుకుంటాను. కానీ ఒప్పందం అంతా రాసింది, కానీ యాక్చువల్ ఖర్చు పడేది ట్రాన్స్మిషన్ తోటి అది 5.5-6 రూపాయల కంటే ఎక్కువ అవుతున్నది. ఎందుకంటే
ట్రాన్స్మిషన్ లైన్ ఏపిచిండు ఏపిచి ఆ ట్రాన్స్మిషన్ లైన్ ని వాడినా వాడకున్నా ఏడాదికి 400 కోట్లు కట్టాలి ఇవన్నీ చూస్తే అక్కడి నుంచి ఎక్కువ అవుతుంది అయితే छत्तीसगढ़ ने मुंची इप्पुडु देशान्नि मुंचदल्चुकुंडा तेलुगुदु कानी इप्पुडु वच्चिन उत्पत्ति ओक 2 निमिषालु इनका कोई चूस्ते 2015ला मोडी प्रभुत्वं वल्ल दानि मुंदु अंटे मोडी प्रभुत्वं वच्चिन 2014ला केसीआर प्रभुत्वं इक्कड वच्चिंदि गानी कानी पवर् रिफार्म्स अनेदि पीवी नरसिंहाराव गवर्नमेंट मोदलैनि అప్పటి సంది పవర్ రిఫార్మ్స్ వస్తా ఉన్నాయి ఒక మంచి ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం ఎవరున్నా కూడా ఓ మంచి పని చేస్తే ఆ మంచి పనిని కొనసాగాలి అది మోడీ గారి విధానం ఎన్నో మంచి పనులు చేసింది ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు పవర్ ఫెయిలియర్స్ ఉండేది హైదరాబాద్ లో 5-6 7 గంటలు కూడా పవర్ కట్స్ ఉండేది ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్లిపోయింది వెళ్లిపోయి బెంగళూరు లేకపోతే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడనే ఉంటుంది అయితే ఈ పవర్ రిఫార్మ్స్ మొదలైనాక ప్రైవేటైజేషన్ అయినాయి సదర్న్ గ్రిడ్ అయింది తర్వాత ఎంతో రీసెర్చ్ హై వోల్టేజ్ డిసి ట్రాన్స్మిషన్ ఇక్కనే మన గట్కేసర్ల రీసెర్చ్ అవుతుంది ఈ అన్నిటి వల్ల ఒకదాని తర్వాత మెల్ల ముంగుతస్తుంది మోడీ ప్రభుత్వం వచ్చిన అదే డైరెక్షన్ లో పోయింది ఇంకా ముంగటపోయింది అయితే ఫస్ట్ టైం భారతదేశం చరిత్రలో నార్థర్న్ గ్రిడ్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయ్యే వరకు దేశానికి ఎంతో లాభమైంది ఎట్ల లాభమైందంటే ఇప్పుడు ఒరిస్సా కాదు అస్సాం నార్త్ ఈ స్టేట్స్ అల్ల ఉత్తరాఖండ్ హిమాచల్ కరెంట్ ఉత్పత్తి బాగైతే ఆడ ఇండస్ట్రీస్ ఉండై గ్రిడ్ కనెక్ట్ అయితే ఏమైతే అంటే మనం తెలంగాణ ఏమనుకుంటా ఛత్తీస్గఢ్ కరెంట్ కొనొచ్చు జార్ఖండ్ కరెంట్ కొనొచ్చు లేకపోతే అస్సాం కరెంట్ కొనొచ్చు లేకపోతే ఎక్కడి నుంచైనా కరెంట్ కొనొచ్చు ఆ కరెంట్ కొంటందుకు ఐఎక్స్ అని ఉన్నది ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్ అవి ప్రతి 15 నిమిషాలకు అంటే రేపు 15 నిమిషాలకు ఇవాల దరొస్తారన్నమాట అయితే ఇవాల ఆర్డర్ పెడితే రేపు ఛత్తీస్గఢ్ మనకి 3 రూపాయల 50 పైసలకు లేకపోతే 2 రూపాయల 90 పైసలకు ఉంటది ప్రతి 15 నిమిషాలకు ఉంటది ఆ పార్ అయితే ఇవాల విల్ కూసన్ కొంటారు ఇది ఫస్ట్ టైం నార్థర్న్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయ్యింది అయితే ఏమైతుందంటే పవర్ అనేది వేరే వస్తువు తీరుగా ఉత్పత్తి అయ్యి ఇట్లా పక్కకు ఓ ఫోన్ లో వెయ్యి తయారు చేస్తాపుడు ఒకట పక్కకు పెట్టొచ్చు కరెంట్ ఏమో ఉత్పత్తి అయిన క్షణమే అది కన్స్యూమ్ కావాలి దాన్ని స్టోర్ చేయరాదు అయిపోయరికి ఏమైతదంటే ఒకవేళ జార్ఖండ్ లా ఉత్పత్తి అవుతుంది ఆ జార్ఖండ్ లా కన్సంప్షన్ లేకుంటే అది వృధా అయిపోతది అది పవర్ గ్రిడ్ తార ఇక్కడికి వస్తుంది అందుకే 2015 తర్వాత భారతదేశంలో పవర్ డిమాండ్ ఎంత ఉందో ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది ఈ రోజుది ఇది ఏప్రిల్ది నేను చూపెడతా గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆయన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే అన్ని డిస్కామ్ల నుంచి వస్తుంటుంది నాకు ఇంత డిమాండ్ కాదు ఎప్పుడు వస్తుంది ఇవాళ ఏమొస్తుంది రేపటి 15 నిమిషాల కొరకు దినాన్ని 24 గంటలు కాదు 96 15 నిమిషాలకు డివైడ్ చేసి ప్రతి 15 నిమిషాలకు ఎంత రేపు 12 నుంచి 12 15 వరకు ఎంత 12 నుంచి 12 30 వరకు ఎంత వాళ్ళు ఎస్టిమేట్ చేసి కడవంటే వీళ్ళు జెన్స్కోన అట్లా కోఆర్డినేట్ చేస్తారు అయితే ఇది ఏప్రిల్ది పవర్ కంట్రోల్ ఆఫ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇలా చూస్తే 23వ పేజ్ల అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంది నేను మొట్టమొదటి చెప్పింది కరెక్టే తెలంగాణ ఎంత అవసరమో అంత దొరుకుతుంది పవర్ కానీ తెలంగాణలో కాదు 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి 29 రాష్ట్రాలు ఇంకా తక్కిన యూనియన్ టెరిటరీస్ కలిసి దాదాపు అంతట ఎక్సెప్ట్ ఒకటే ఒకటి ఎక్కబడి ఉన్నది అది బీహార్ అనుకుంటా కానీ ఇందులో కూడా చూడు పవర్ సర్ప్లస్ డెఫిసిట్ అంటే జీరో అంటే ఏమన్నట్టు ఎంత అవసరం ఉందో అంత మైనస్ అంటే అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అన్నట్టు ఆ సప్లై తక్కువ ఉన్నట్టు అయితే ఇంకేమన్నంటే ఇందులోనే అన్ని జీరో ఉన్నాయి ఒక్కటి కొంచెం వెనకబడ్డదంటే అది తెలంగాణ -0.1 ఇంకా అది పెద్ద ఇది కాదు కానీ ఈయన గొప్ప చెప్పుకుండు వేరే రాష్ట్రాల కంటే ఇంకా వెనుకనే పడుతున్నది అయితే ఇప్పుడు ఇవన్నేమో ఉన్న పరిస్థితి కానీ వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనుకోండి ఆ గ్రిడ్ చక్కగా వాడతలేరు 400 కోట్లు కడతనే ఉన్నాము
స్కామ్లు కూడా ఉన్నాయంటారు. ఇది కొత్తగూడెం, కొత్తగూడెంలో కేపీటీఎస్లో సబ్ క్రిటికల్ పెట్టిండ్రు. సబ్ క్రిటికల్ అంటే బొగ్గు, బొగ్గుతోటి ఇన్ని యూనిట్లు ఉత్పత్తి కావాలి. సబ్ క్రిటికల్ తక్కువ అవుతుంది, సూపర్ క్రిటికల్ ఎక్కువైతుంది. దేశవ్యాప్తంగా మోడీ గారు ఇప్పటి సన్ని మన భారత్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉండే వెనకట్ లేకుండే మన టెక్నాలజీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నది. అయితే ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మా దగ్గర ఉంది, తక్కువ బొగ్గుతోటి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, వేస్టేజ్ తక్కువ ఉంటుంది అని చెప్పిండు. కానీ ఈయన వద్దు, ఈయనేమన్నాడు సబ్ క్రిటికలే చేస్తాము, అది బిహెచ్ఎల్ దగ్గర కొన్న టర్బైన్స్, పాత టర్బైన్లు. ఎందుకయ్యా మంచి కొత్త టర్బైన్స్ ఉన్నప్పుడు పాత టర్బైన్స్ ఎందుకుంటారు? ఏదో కుచ్ గడ్బడైనా ఏంది అని చూస్తే ఇండియా బుల్స్ అనే సంస్థ పాత ఎన్కట ఆర్డర్ ఇచ్చింది, 4,000 కోట్లతో ఎంతో ప్రాజెక్ట్ పెట్టి 1,000 కోట్లు ఎంతో అడ్వాన్స్ ఇచ్చింది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రావాలి. అయితే ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కొరకు టర్బైన్స్ చేయమని బిహెచ్ఎల్స్కి అడ్వాన్స్ ఇచ్చింది, కానీ అది బ్యాంక్ క్రప్ట్ అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ అమాండన్ చేసిండ్రు. ఇప్పుడు ఆ టర్బైన్స్ ఉన్నాయి కదా, వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండ్రు, అడ్వాన్స్ వాపస్ రావు. అయితే కేసీఆర్ దగ్గర పోయినా అనుకుంటా ఇవి మా టర్బైన్స్ కొను అంటే గవ్వే పాత టర్బైన్స్ కొన్నాడు, గా టర్బైన్సే ఇప్పుడు వాళ్ళు వాడుతున్నాం. నిజంగా దోకాయింది, అందరు దోకాయండి అని, కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు దోకాయిస్తారు? అయితే ఇవి ఆర్టీఐ ద్వారానే మాకు సమాధానం కావాలి, మేము ఆర్టీఐలు పెడుతున్నాము. మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అన్ని విషయాల మీద, ఈ అన్ని సంఖ్యల మీద ఆర్టీఐలు పెట్టండి. అండ్ మాకు కరెక్ట్ సమాచారం వస్తలేదు, మాకు దొరికిన సమాచారం మేము చెప్తున్నాం, అండ్ దీంట్లో వాస్తవాలు ఉన్నట్లని నా నమ్మకం ఉన్నది. అయితే సబ్ క్రిటికల్ ఇదే కాక అక్కడ ఎట్లయితే కాళేశ్వరం పంపులు మునిగినాయో కొంచెం వ్యాధికున్నది, కానీ చాలా మందికి మన శ్రీశైలంలో మోటార్లు కాలినాయి, టర్బైన్లు కాలినాయి రెండేళ్ళు ఆయన. ఆ టర్బైన్లు కాలితే ఏమవుతాయంటే ఉత్పత్తి కారాదు. 3 టర్బైన్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లది, 2 సీజన్ల వానకాలం అయిపోయింది, ఆ నీళ్లు వేస్ట్ పోయినాయి, కరెంట్ ఉత్పత్తి కాలేదు, ఇంకా పైసలు తీసుకొని బయట నుంచి మనం కరెంట్ కొన్నాము. ఇది మెయింటెనెన్స్, రిపేర్ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు మొన్నటి వరకు జర్నలిస్ట్ ఓనిస్తే లేకుండే, నేను ఓదాం విజిట్ చేస్తాం శ్రీశైలం కంటే ఇప్పుడు 6 నెలల కింద నన్ను ఓనియలేదు లోపలికి. తర్వాత ఎవరినో జర్నలిస్ట్ అంటే అక్కడనే లోకల్ ఎవరిని ఓనిస్తలేరన్నారు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ 3 ఇట్ల మొన్న ఒకటైంది, ఇవాళ ఒకటైంది, రీసెంట్లీ ఒకటైంది, ఇంకా ఒకటి పనిచేస్తలేదు. అంటే 2 ఏళ్ళ తర్వాత ఒక టర్బైన్ను రిపేర్ చేయొస్తలేదా? ఇవన్నీ మీ వైఫల్యాలు. ఇప్పుడు భారతదేశం అంతా కరెంట్ వస్తుంది, ప్రతి రాష్ట్రంలో ప్రతి నగరంలో, బాంబే, ఢిల్లీ, కాల్కటా, ఢిల్లీలో కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు, కానీ అన్ని నగరాలలో వస్తున్నది కరెంట్. కానీ ఈయన అంటాడు కరెంట్ ఉచిత కరెంట్ నేనే ఇస్తున్నా. అయ్యా ఉచిత కరెంట్ నీ వల్ల కాదు, ఎన్నో రిఫార్మ్స్ అవుతున్నాయి, నువ్వు చేసింది కేవలం 1000 మెగావాట్లే, నువ్వు చేసిన అన్ని 700 మెగావాట్లు కూలగొట్టినావు, తర్వాత ఈ టర్బైన్లు కాల్చినవు, నీ వల్ల కాదు, ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వల్ల మనకు ఉచిత కరెంట్ వస్తుంది, అది కూడా దానికి నిధులు ఎవరు ఇస్తుంటారు, దాని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, నువ్వు బాకీ ఉన్నావు కేంద్ర ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్కు, సింగరేణి కోలరీస్కు, ప్రతి ఒక్కరికి బాకీ ఉంది. ఇప్పుడు చెప్పు ఉచిత కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తుండ్రు, దానికి ఎవరు పేమెంట్ చేస్తుండ్రు? ఇవన్నీ ఎట్లున్నాయంటే ఆయన చెప్పినే అన్నట్లనే. ఆయన అంటాడు నేనే చేస్తున్నా, ఎవరు చేస్తలేదు, పని చేసేది ఒకటి, ప్రచారం ఇంకోరు చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా పబ్లిక్ దృష్టికి మీరు తీసుకురావాలి. అండ్ ఇప్పుడు విపరీత పరిస్థితికి వచ్చినాయి, -C గ్రేడ్ వచ్చింది కదా, అయితే -C గ్రేడ్ వస్తే ఇంకా బ్యాంకులు లోన్లు ఇయ్యరాదు. ఇయ్యదలుచుకున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఆయన ఏదో అప్లికేషన్ పెట్టిండు, నాకు మిత్తి ఎక్కువైతుంది, ఆ మిత్తి ధర తక్కువ చేయమని లెటర్ పెట్టిండు. ఇంకా దీన్ని అసలుకు ఒకటే ఒక మార్గము ఉదయ్ అని ఒక స్కీమ్ పెట్టింది ఏంటంటే
ఇది డిస్కామ్లన మీద లోను 75% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న బలవంతంగా డిస్కామ్లను కొంచెం డెట్ ఫ్రీ చేసింది. అంటే అప్పుల భారం తక్కువ చేసింది. దాంతోటి 8700 కోట్లు దాదాపు ఆ అప్పులు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. తీసుకుంది కానీ మళ్ళీ బిల్లు కూడా కట్టాలి కదా, కట్టేది ఎవరు, మళ్ళీ ప్రజలే. సరే ఆయన అంటుండు ఉచిత కరెంట్ అని, ఎప్పుడైనా అంటుండు మోడీ గారు వారు చెప్పినాక ఈయన అంటుండు 2019 ఎలక్షన్స్ కాగానే ఓ 6 నెలల వరకు. ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా లేదు? నేను 3 నెలల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మా చేవెళ్ళ ఆ లైవ్ ఇక్కడనే హైదరాబాద్లో ఆ లైవ్లో ఇద్దరు రైతులకు ఫోన్ చేస్తే ఎవరికి వస్తలేదు కరెంట్. ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా రైతుకు ఫోన్ చేసి అడగండి 24 గంటలు కరెంట్ వస్తుందా అంటే వస్తలేదు. సరే ఉచిత కరెంట్ గురించి మాట్లాడాలంటే ఎంతోమంది మాట్లాడి, ఇంతకుమంది ఈ మహానుభావుడు ముందు ఎంతోమంది సీఎంలు ఉండే, అంత మొదలు చంద్రబాబు నాయుడు గారు ఉండే, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, తర్వాత ఈయన వచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క హెచ్పికి ఏడాదికి 150 రూపాయలు వన్ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేది రైతులకు, ఉచిత కరెంట్ కాదు. ఆయన ఎప్పుడు కూడా నేను ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పుకోలేదు. ఒక్క హెచ్పికి 150 రూపాయలు ఏడాదికి, అది 9 గంటలు పవర్ ఇస్తా అన్నారు. అయితే మా నేను రైతులు అనుకో, నా దగ్గర 5 హెచ్పి 5 హెచ్పిల మోటార్ ఉంటే 5 x 150 అంటే 750 రూపాయలు నేను ఏడాదికి కడితే నాకు 9 గంటలు కరెంట్ వచ్చేది. ఇది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్. వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఉచిత కరెంట్ అన్నారు, కానీ నేను అది మాఫ్ చేస్తా అని మాఫ్ చేసిండు. ఏది 750 రూపాయలు 150 రూపాయలు మాఫ్ చేసిండు. ఉచిత కరెంట్ ఇస్తా కానీ కేవలం 7 గంటలే ఇస్తాను మేము ఇచ్చేది. దాని తర్వాత కొంచెము భారం ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్, కానీ ఒక్క హెచ్పికి 20 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 150 ఉంటే ఈయన 20 రూపాయలు చేసిండు. అంటే 5 హెచ్పి మోటార్ ఉంటే నేను 100 రూపాయలు కట్టాలి ఏడాదికి. 100 రూపాయలు కడితే నాకు 7 గంటలో ఉచిత కరెంట్ వచ్చేది. ఇది వైఎస్ఆర్. ఇప్పుడు కేసీఆర్ ఉచిత ప్రభుత్వం అంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు? గొర్రెల మంద తిరిగి అటుది ఈరో అందరూ ఒకటే దిక్కు నమ్ముతున్నారు. కేసీఆర్ ఉచిత పవర్ అంటే ఆయన ఏమన్నాడు, 9 గంటలు అన్నాడు, కొన్ని రోజులు ఇచ్చిండు. అదే 2014 ఇవ్వలేదు, ఎందుకంటే లేకుండే. 2015లో ఎప్పుడైతే అంతటా ఎక్సెస్ కరెంట్ ఉండేనో అప్పుడు నార్త్ ఈస్ట్ గ్రీన్ నుంచి రూపాయి 80 పైసలకు కూడా యూనిట్ కొన రేట్ అంత తక్కువ ఉండే, అండ్ కరెంట్ ఎక్సెస్ ఉండే. అప్పుడు కొన్ని రోజులు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు దేశవ్యాప్తంగా ఉండే, అండ్ అది కూడా ఉచితంగా ఇచ్చిండు. కానీ ఇప్పుడేం చేస్తుండంటే డెవలప్మెంట్ ఛార్జెస్, తర్వాత సర్చార్జెస్ అని పొలంలోనేమో 20 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. అంటే వైఎస్ఆర్ రేట్ 20 రూపాయలు హెచ్పి కంటే 5 హెచ్పి మోటార్లకు 100 రూపాయలు పొలంలో, అంటే 100 రూపాయలు ఇవాళ రేపు ఇంకా ఉచితంగానే అనుకోవచ్చు, ఫ్రీ అని అనుకోవచ్చు. కానీ అది పొలం పోతే మళ్ళీ ఇంటికి వస్తే ప్రతి రైతుకు ఉత్త పొలంలోనే ఉండడు కదా, ఇంట్లో ఉంటాడు కదా, ఇంట్లో 3000 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జ్ సర్చార్జ్. ఇది మన తెలంగాణ ఉచిత కరెంట్ అంటే, ఇది మన తెలంగాణ 24 గంటలు కరెంట్ అంటే. 24 గంటలు కాదు, ఉచిత కరెంట్ కాదు. ఈయన కాళేశ్వరం డిజైన్ అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది, అట్లనే ఎన్నోసార్లు నేను అధికారులతో ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ అయినా, సోలార్ ఎనర్జీ అయినా, లేకుంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ గురించి అయినా, అయితే ఈరోజు మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ అవన్నీ కూడా, తర్వాత వాళ్ళ వైఫల్యాలు, తర్వాత 24 గంటల కరెంట్ వరకు ఈ ఎలక్ట్రిసిటీ మీద డిస్కస్ చేస్తాం. మొట్టమొదలు ఏంటంటే ఇది వాస్తవాలు చెప్తాను. ఈరోజు సరిపోను విద్యుత్ శక్తి మన తెలంగాణలో ఉన్నది, కానీ అది చెప్తే ఒక హాఫ్ స్టేట్మెంటే అనుకోవాలి. ఎందుకంటే సరిపోను విద్యుత్ శక్తి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి, 30 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఉన్నాయి. అదే కాక ఇప్పటిసరి కాదు, ఈ క్షణం కాదు,
2015 సంది సరిపోని విద్యుత్ శక్తి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నది. అయితే ఇది కొత్తగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించింది కాదు. విద్యుత్ రంగంలో తెలంగాణ ముందు పడ్డదంటే భారతదేశంలో ఒక భాగము, భారతదేశం ముంగట పడ్డది, అందులో తెలంగాణ ఒక భాగము. అక్కడ కూడా 24 గంటల కరెంట్ వచ్చే అవకాశం ఉండే, కొన్ని కొన్నిసార్లు వచ్చింది కూడా. అయితే మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి ఏంది? ప్రస్తుత పరిస్థితి ఏంటంటే డిస్కామ్లకు 45,000 కోట్ల నష్టాలు ఉన్నాయి. అదే 2014లో ఈ ప్రభుత్వం రాకముందు 2,281 కోట్లు నష్టం ఉంటే దాన్ని 45,000 కోట్ల లాసెస్ నష్టాలు ఇప్పుడు డిస్కామ్లకు ఉన్నది. అది కాక డిస్కామ్స్ ఒకప్పుడు ఆస్తులు బాగుండేది, అప్పులు తక్కువ ఉండేది. ఇప్పుడు ఆస్తుల కంటే మించి అప్పులైనాయి. అండ్ ప్రతి ఒక్కటి అద్దుకు పెట్టిండ్రు, కోలాట్రలో హైపోథికేషన్ అనుకోండి, ప్రతి ఒక్కటి అంటే పవర్ ప్లాంట్ నుంచి, బిల్డింగ్ల నుంచి, సబ్స్టేషన్ నుంచి, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్ లైను, ఇంకా పోల్లు కూడా. ఓన్లీ మన ఇంటి లోపలికి వచ్చిన కరెంటు వైర్లు ఇవి తప్ప తక్కినవన్నీ హైపోథికేటెడ్ ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఉన్నాయి. కుదువ పెట్టిండు, ఇది 150% అప్పులు పెంచిండు. ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పాయింట్అవుట్ కూడా చేసింది. అదే కాక ఒకప్పుడు ఇది నంబర్ వన్ ఉండే, వెనకట ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ శాఖలో నంబర్ వన్ నేషన్ ఉండే, మెల్లగా అవుతుంది. కానీ ఈ నడుమ మరీ అధ్వానం అయిపోయింది. అయితే నేషనల్ ర్యాంకింగ్లో C- వచ్చింది, అంటే కింది నుంచి లాస్ట్ అన్నట్టు. ఓన్లీ 3 రాష్ట్రాలు ఇంత అధ్వానంగానే, అందులో తెలంగాణ ఒక రాష్ట్రం, C-. తెలంగాణ ప్రభుత్వము డిస్కామ్లకు 20,000 కోట్లు ఇచ్చేస్తుంది. 20,871 కోట్లు ఇచ్చేస్తున్నది. అంటే ఈ డిస్కామ్ ఎవరిదయ్యా? డిస్కామ్ ప్రభుత్వందే. అంటే ప్రభుత్వంకే ఆయన ప్రభుత్వము పిఎస్యుకే ఆయన ఇచ్చేస్తుంది. అంటే తండ్రి పిల్లలకి ఇచ్చేది పోయి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టయింది. అయితే ఈ 20,000 కోట్లలో కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంటే 90,268.21 crores, పంచాయత్ రాజ్ 700 కోట్లు ఉండే. ఈ ఇరిగేషన్ కూడా 2014లో 100 కోట్లు ఉండే, 104 కోట్లు ఉండే, దాన్ని 9,268.21. అట్లే పంచాయత్ రాజ్ 2014లో 740 ఉంటే దాన్ని 3,353.14 crores డ్యూస్ ఉన్నాయి. మున్సిపాలిటీ అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ మున్సిపాలిటీ అనుకోవచ్చు అనుకుంటా, 123 కోట్లు ఉంటే 2014లో ఇప్పుడు 1,502 కోట్లు చేసిండు. అట్లనే HMWSSB వాటర్ బోర్డులు ఇవన్నీ కలిసి 332 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 2,857.65 కోట్లు చేసిండు. అయితే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిస్కామ్లకు ముంచుతున్నాయన్నమాట. అంటే గవర్నమెంటే డిస్కామ్ను ముంచుతున్నది, ఇచ్చేద్దున్నా ఇస్తలేదు. ఇది కూడా అడగాలి మనం, అసలు ప్రగతి భవన్ల బిల్ ఎంత అవుతుంది? ఆ ప్రగతి భవన్ బిల్ కడుతుండ్రా? మీరెవరన్నా ఉంటే కొంచెం ఆర్టీఏ వేయండి. ప్రగతి భవన్ బిల్ ఎంత? ఆ ఏసీలకు ఎంత? ఆ హస్కీ కుక్క పిల్లలకు ఏసీ ఉన్నది రూము, ఆ రూమ్కి ఎంత ఖర్చు? అసలుకు అది వేసి చూడండి. కాళేశ్వరంకు ఇప్పుడు ఇరిగేషన్, నేను చెప్పింది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, అది ఓన్లీ లిఫ్ట్ల కొరకే. మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖర్చులు అది వేరే ఉన్నా, నా దగ్గర లేవు ఆ డేటా. అయితే వాళ్ళు అన్నారు కాళేశ్వరంకు 18,000 లక్షల ఎకరాలు పారిస్తారన్నారు. ఈ పైసలతోటి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తుండే, రైతులకు ఏం కావాలి? అదే కాక సింగనేరి బొగ్గు SCCL కు వాళ్ళు తెలంగాణ ట్రాన్స్కో 5,000 కోట్లు ఇచ్చేదండి. అంటే వాళ్ళు బొగ్గుతోటి ఉత్పత్తి చేస్తారు కదా కరెంట్, బొగ్గు తీసుకున్నారు సింగరేణి నుంచి, కానీ వాళ్ళకి పైసలు ఇస్తారు. అట్లే తెలంగాణ జెన్కో 2,600, ఇది బొగ్గు మైనింగ్ అవుతుంది, అన్ని పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తే తెలంగాణ, ఆంధ్ర, వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తుంది. అయితే తెలంగాణనే మ్యాక్సిమం ఇచ్చేద్దున్నది, ఆంధ్ర జెన్కో కూడా ఇచ్చేది, వాళ్ళు కేవలం 600 కోట్లే ఇచ్చేది ఉన్నది.
అయితే మన తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ జెన్కామ్లు డిస్కామ్లు మన సింగరేణిని బొందబెడుతున్నారు తర్వాత అంటారు సింగరేణి ప్రాఫిట్ మన యూనియన్ మంత్రి వర్లు కిషన్ రెడ్డి గారు దీని మీద చేస్తే దుష్ప్రచారం ఎవరు వాళ్ళ కుటుంబ మీడియా ఇది ఉందో లేదో తెలంగాణ టుడే వాళ్ళు అంటారు కిషన్ రెడ్డి గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఏ చెప్పింది ఏంటంటే సింగరేణి ఆర్థిక పరిస్థితులు మంచి లేదు అక్కడ ఎంప్లాయీస్ కు యావరేజ్ ఎంప్లాయీ జీతం ఎంత అంటే 430 రూపాయలు రోజుకు అని కిషన్ రెడ్డి గారు అన్నారు అయితే నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబ మీడియాలో నమస్తే తెలంగాణ టుడేలో దేట్లో వేసుకుంటే ఏంటంటే కిషన్ రెడ్డి గారిని అబద్ధాలు చెప్తుండు విమర్శించుకుంటా కిషన్ రెడ్డి గారికి తెలియదు 140,000 రూపాయలు ఇస్తున్నాం అయ్యా వాళ్ళకి లెక్కలు తెలియదా 140,000 ఇంటూ డివైడెడ్ బై 365 అంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే తక్కువ వస్తున్నది మళ్ళీ అంటారు మేము 30 అంటే 430 రూపాయల రోజు అంటే మన ఇక్కడ పక్క కూలి వాళ్ళకి కూడా 600 రూపాయలు అడుగుతున్నారు ఇప్పుడు కొంతమంది 1000 రూపాయలు కూడా అడుగుతున్నారు కూలోళ్ళు మళ్ళీ అంటారు మేము 30% ప్రాఫిట్ ఇస్తాం 30% ప్రాఫిట్ మాది మా ప్రాఫిట్ ఎంత అంటే 2600 అంటే కనీసము 2600 అంటే కనీసం ఒక 680 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంప్లాయీస్కు ఇచ్చిండ్రా ఇవ్వలేదు అయితే ఇట్లా చూడ దుష్ప్రచారం చేస్తాడు అర్థమెటిక్ తెలవకుండా ఇది కాక డిస్కామ్లు లోన్స్ తీసుకున్నాయి ఈ లాసెస్ ఉన్నాయి ఇంకా లాసెస్ నడుతానికి లోన్స్ అవి ఎగ్జాక్ట్లీ తెలియదు ఎందుకంటే ఆర్టీఐలు మన రాష్ట్రంలో చక్కగా పనిచేయి నేను అడిగిందంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా కూడా ఆర్టీఐ ద్వారా చాలా తక్కువ వచ్చింది ఇవి ఎంప్లాయీస్ ఇచ్చిండ్రు కొంతమంది జర్నలిస్ట్ ఇచ్చిండ్రు కొన్నేమో నేను నేషనల్ డేటా నుంచి వెరిఫై చేసి ఇక్కడ చెప్తున్నాను కానీ ఇక్కడ ఆర్టీఐ చూడాలి ఎందుకంటే ఇలా తప్పులు ఉంటుండొచ్చు అయితే మీరు వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా కూడా ఒప్పుకోవద్దు ఆర్టీఐ ద్వారానే ఎందుకంటే ఆర్టీఐ ద్వారా వాళ్ళు తప్పు వేస్తే వాళ్ళకు జైలు శిక్ష అనుభవిస్తారు ఆర్టీఐకు సమాధానం చక్కగా రావు ఇన్స్టాల్డ్ కెపాసిటీ అచ్చా డిస్కామ్లు 12,000 crores లోన్ ఉంది కదా అది ఎవరికి ఆర్ఈసి అంటే కేంద్ర సంస్థ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత కేంద్ర బ్యాంకులు ఇవన్నీ అంటే అప్పులు ఇచ్చేది ఎవరు కేంద్రమే కదా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ద పవర్ ఇన్ తెలంగాణ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణలో 7,000 మెగావాట్లు ఉండే ఇన్స్టాల్డ్ కెపాసిటీ తెలంగాణ వచ్చాక 18,500 అయినాయి మంచిదే ఓ తీరా మీద మీద చూసుకుంటే చాలా గొప్ప చేసింది అనుకుంటాం కానీ లోతుగా చూస్తాం ఒకసారి ఆంధ్రాలు ఏంటంటే ఆంధ్రాలు అంట 9,500 ఉంటే అక్కడ 20,500 అంటే పెద్ద గొప్ప ఏం కాదు అంతటా పెరిగినాయి ఇక్కడ కూడా పెరిగినాయి ఈయన ఒక్కడే చేస్తున్నట్టు మెగావాట్లు కానీ ఇంకా లోతుగా చూస్తే తెలంగాణలో వచ్చినట్టు ఏంది మెగావాట్లు అన్నీ పాత ప్రాజెక్టులే ఇంతకుముందు ప్రభుత్వం కట్టినే అవే ఇప్పుడు అవుతున్నాయి ఈయన చేసింది కేవలము 2 ఒకటేమో కొత్తగూడము 800 మెగావాట్స్ ఇంకోటేమో భద్రాద్రి 180 మెగావాట్స్ కానీ ఇందులో కూడా కొత్తగూడంలా కట్టినప్పుడు పాతదాన్ని కూలగొట్టింది అంటే 720 మెగావాట్లు అది పాతది కూలగొట్టి కొత్తది 800 కట్టిండు అయితే నెట్ ఎంత కొత్తది కట్టింది ఈయన మొదలుపెట్టి కట్టిండంటే కేవలము 1,100 మెగావాట్లే తక్కినవన్నీ ఇంతకు ముందు నా ప్రభుత్వాలు మొదలుపెట్టినే 60-75% ఖతం గురి చేసినాయి ఈయన ఘనత కేవలం ఒక 1,100 మెగావాట్లు మాత్రమే ఇది ఇప్పుడున్న పరిస్థితి అదే కాక మన డిస్కామ్లే మున్సుడు కాక పక్క రాష్ట్రం డిస్కామ్లను పక్క రాష్ట్రం జన్కామ్లను మున్స్తున్నాడు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని పాపం వాళ్ళ చెవుల పువ్వు పెట్టిండు వాళ్లకు దాదాపు 3,000 కోట్లు ఇవ్వాలి వాళ్ళు కేసు పెట్టిండు మన ప్రభుత్వం మీద ఒక కేసు పెట్టిండ్రు
ఏందంటే మా మీరు కొంట అనేది కొంటలేరు ఎందుకంటే ఒప్పందం రాసుకున్నాడు ఏమ ఒప్పందం రాసుకున్నాయినా అంటే ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లేదు అయినా అక్కడ ఛత్తీస్‌గఢ్లో పవర్ ఉత్పత్తి ఎక్కువైతది అగ్వల దొక్తది నేను నిదర్ కొంటాని 3 రూపాయలు 3 రూపాయల 50 పైసలకు ఒప్పందం చేసుకుంటా కానీ ఒప్పందం అంత రాసింది కానీ యాక్చువల్ ఖర్చు అనేది ట్రాన్స్మిషన్ తోటి అది 5.5 6 రూపాయల కంటే ఎక్కువైతున్నది ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ నేపిచ్చిండు ఏపిచ్చి ఆ ట్రాన్స్మిషన్ లైన్ వాడినా వాడకున్నా యాడాదికి 400 కోట్లు కట్టాలి ఇవన్నీ చూస్తే అక్క నుంచే ఎక్కువైతున్నది అయితే ఛత్తీస్‌గఢ్ నే ముంచి ఇప్పుడు దేశాన్ని ముంచదల్చుకుండా తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి ఒక 2 నిమిషాలు ఇంకా కొయి చూస్తే 2015 లా 2015 లా మోడీ ప్రభుత్వం వల్ల దాని ముందు అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన 2014 లా కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వచ్చింది అని కానీ పవర్ రిఫార్మ్స్ అనేది పివి నరసింహారావు గవర్నమెంట్ లో మొదలైనే అప్పటి సంది పవర్ రిఫార్మ్స్ వస్తా ఉన్నాయి ఒక మంచి ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం ఎవరున్నా కూడా ఓ మంచి పని చేస్తా మంచి పనిని కొనసాగాలి అది మోడీ గారిది విధానం ఎన్నో మంచి పని చేసింది ఇంతకు ముందున్న ప్రభుత్వాలు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు పవర్ ఫెయిలియర్స్ ఉండేది హైదరాబాద్ లో 5-6 7 గంటలు కూడా పవర్ కట్స్ ఉండేది ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒప్ప వెళ్ళిపోయి బెంగళూరులో ఎక్కువ ఐటీ ఇండస్ట్రీ ఇక్కడనే ఉంటుంది అయితే ఈ పవర్ రిఫార్మ్స్ మొదలైనాక ప్రైవేటైజేషన్ అయినాయి సదర్న్ గ్రిడ్ అయింది తర్వాత ఎంతో రీసెర్చ్ హై వోల్టేజ్ డిసి ట్రాన్స్మిషన్ ఇక్కడనే మన గట్కేసర్ల రీసెర్చ్ అవుతుంది ఈ అన్నిటి వల్ల ఒకదాని తర్వాత మెల్ల ముంగుతస్తుంది మోడీ ప్రభుత్వం వచ్చిన అదే డైరెక్షన్లో పోయింది ఇంకా ముంగటపోయింది అయితే ఫస్ట్ టైం భారతదేశం చరిత్రలో నార్థన్ గ్రిడ్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయ్యే వరకు దేశానికి ఎంతో లాభమైంది ఎట్లా లాభమైందంటే ఇప్పుడు ఒరిస్సా కాదు అస్సాం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అలా ఉత్తరాఖండ్ హిమాచల్ కరెంట్ ఉత్పత్తి బాగైతాయి ఆడ ఇండస్ట్రీస్ ఉండయి గ్రిడ్ కనెక్ట్ అయితే ఏమైతాయి అంటే మనం తెలంగాణ ఏముండుకుంటా ఛత్తీస్‌గఢ్ కరెంట్ కొనొచ్చు జార్ఖండ్ కరెంట్ కొనొచ్చు లేకపోతే అస్సాం కరెంట్ కొనొచ్చు లేకపోతే ఎక్కడి నుంచైనా కరెంట్ కొనొచ్చు ఆ కరెంట్ కొంటందుకు ఐఎక్స్ అని ఉన్నది ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్ అవి ప్రతి 15 నిమిషాలకు అంటే రేపు 15 నిమిషాలకు ఇవాల దరొస్తారు అన్నమాట అయితే ఇవాల ఆర్డర్ పెడితే రేపు ఛత్తీస్‌గఢ్ మనకి 3 రూపాయల 50 పైసలకు లేకపోతే 2 రూపాయల 90 పైసలకు ఉంటది ప్రతి 15 నిమిషాలకు ఉంటది ఆ పార్ అయితే ఇవాల వీళ్ళు కూర్చొనుకుంటారు ఇది ఫస్ట్ టైం నార్థన్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది అయితే ఏమైతుందంటే పవర్ అనేది వేరే వస్తువు తీరుగా ఉత్పత్తి అయ్యి ఇట్లా పక్కకు ఓ ఫోన్లో 1000 తయారు చేస్తాపుడు ఒకటి పక్కకు పెట్టవచ్చు కరెంట్ ఏమో ఉత్పత్తి అయిన క్షణమే అది కన్స్యూమ్ కావాలి దాన్ని స్టోర్ చేయరాదు అయిపోయరికి ఏమైతుందంటే ఒకవేళ జార్ఖండ్ల ఉత్పత్తి అవుతుంది ఆ జార్ఖండ్ల కన్సంప్షన్ లేకుంటే అది వృధా అయిపోతుంది అది పవర్ గ్రిడ్ ద్వారా ఇక్కడికి వస్తుంది అందుకే 2015 తర్వాత భారతదేశంలో పవర్ డిమాండ్ ఎంత ఉందో ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది ఈ రోజుది ఇది ఏప్రిల్ది నేను చూపెడతా గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆయన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే అన్ని డిస్కామ్ల నుంచి వస్తుంటుంది నాకు ఇంత డిమాండ్ కాదు ఎప్పుడు వస్తుంది ఇవాళ ఏమొస్తుంది రేపటి 15 నిమిషాల కొరకు దినాన్ని 24 గంటలు కాదు 96 15 నిమిషాలకు డివైడ్ చేసి ప్రతి 15 నిమిషాలకు ఎంత రేపు 12 నుంచి 12 15 వరకు ఎంత 12 15 నుంచి 12 30 వరకు ఎంత వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇక్కడ అంతే వీళ్ళు జెన్స్కోల్ని అట్లా కోఆర్డినేట్ చేస్తారు అయితే ఇది ఏప్రిల్ది పవర్ కంట్రోల్ ఆఫ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇందులో చూస్తే 23వ పేజ్లో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంది నేను మొట్టమొదటి చెప్పింది కరెక్టే తెలంగాణ ఎంత అవసరమో అంత దొరుకుతుంది పవర్ కానీ తెలంగాణలో కాదు 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి 29 రాష్ట్రాలు ఇంకా తక్కిన యూనియన్ టెరిటరీస్ కలిసి దాదాపు అంతటా ఎక్సెప్ట్ ఒకటి ఎక్కబడి ఉండేది అది బీహార్ అనుకుంటా కానీ ఇందులో కూడా చూడు పవర్ సర్ప్లస్ డెఫిసిట్ అంటే 0 అంటే ఏమన్నట్టు ఎంత అవసరం ఉందో అంత మైనస్ అంటే అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అన్నట్టు ఆ సప్లై తక్కువ ఉన్నట్టు అయితే ఇంకేమన్నా అంటే ఇందులోనే అన్ని 0 ఉన్నాయి
ఒక్కటి కొంచెం ఎన్కవడ్డదంటే ఆ తెలంగాణ మైనస్ పాయింట్ 1 ఇంకా అది పెద్ద ఇది కాదు గానీ ఇన గొప్ప చెప్పుకుండు వేరే రాష్ట్రాలకంటే ఇంకా ఎన్కనే వాడున్నది అయితే ఇప్పుడు ఇవన్నేమో ఉన్న పరిస్థితి కానీ వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనుకోండి ఆ గ్రిడ్ చక్కగా వార్తలేరు 400 కోట్లు కడతనే ఉన్నాము స్కామ్లు కూడా ఉన్నాయంటారు ఇది కొత్తగూడెంలో కేపిటిఎస్లా సబ్ క్రిటికల్ పెట్టిండ్రు సబ్ క్రిటికల్ అంటే బొగ్గు తోటి ఇన్ని యూనిట్లు ఉత్పత్తి కావాలి సబ్ క్రిటికల్ తక్కువైతేది సూపర్ క్రిటికల్ ఎక్కువైతేది దేశవ్యాప్తంగా మోడీ గారు ఇప్పటిసరి మన భారత్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉండి ఎనకట్ లేకుండే మన టెక్నాలజీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నది అయితే ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మా దగ్గర ఉంది తక్కువ బొగ్గు తోటి ఎక్కువ ఉత్పత్తి అవుతది వేస్టేజ్ తక్కువ ఉంటది అని చెప్పిండు కానీ ఈయన వద్దు ఈయన ఏమన్నాడు సబ్ క్రిటికలే చేద్దాము అది బిహెచ్ఎల్ దగ్గర కొన్న టర్బైన్స్ పాత టర్బైన్లు ఎందుకయ్యా మంచి కొత్త టర్బైన్స్ ఉన్నప్పుడు పాత టర్బైన్స్ ఎందుకుంటారు ఏదో కుచ్ గడబడైనా ఏంది అని చూస్తే ఇండియా బుల్స్ అనే సంస్థ పాత ఎన్కట ఆర్డర్ ఇచ్చింది 4,000 కోట్లతో ఎంతో ప్రాజెక్ట్ పెట్టి 1,000 కోట్లు ఎంతో అడ్వాన్స్ ఇచ్చింది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రావాలి అయితే ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కొరకు టర్బైన్స్ చేయమని బిహెచ్ఎల్స్కి అడ్వాన్స్ ఇచ్చింది కానీ అది బ్యాంక్ కరప్ట్ అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ అమెండన్ చేసిండ్రు ఇప్పుడు ఆ టర్బైన్స్ ఉన్నాయి కదా వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండ్రు అడ్వాన్స్ వాపస్ రావు అయితే కేసీఆర్ దగ్గర పోయినా అనుకుంటా ఇవి మా టర్బైన్స్ కొను అంటే గవ్వే పాత టర్బైన్స్ కొన్నాడు గా టర్బైన్సే ఇప్పుడు వాళ్ళు వాడుతున్నాం నిజంగానా దోకాయింది అంద దోకాయిందని కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు దోకాయిస్తారు అయితే ఇవి ఆర్టీఐ ద్వారానే మాకు సమాధానం కావాలి మేము ఆర్టీఐలు పెడుతున్నాము మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అన్ని విషయాల మీద ఈ అన్ని సంఖ్యల మీద ఆర్టీఐలు పెట్టండి అండ్ మాకు కరెక్ట్ సమాచారం వస్తలేదు మాకు దొరికిన సమాచారం మేము చెప్తున్నాం అండ్ దీంట్లో వాస్తవాలు ఉన్నట్లని నా నమ్మకం ఉన్నది అయితే సబ్ క్రిటికల్ ఇదే కాక అక్కడ ఎట్లయితే కాళేశ్వరం పంపులు మునిగినాయో కొంచెం వ్యాధికున్నది కానీ చాలా మందికి మన శ్రీశైలంలో మోటార్లు కాలినాయి టర్బైన్లు కాలినాయి రెండేళ్ళు ఆయన ఆ టర్బైన్లు కాలితే ఏమవుతాయంటే ఉత్పత్తి కారాదు 3 టర్బైన్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లది 2 సీజన్ల వానకాలం అయిపోయింది ఆ నీళ్లు వేస్ట్ పోయినాయి కరెంట్ ఉత్పత్తి కాలేదు ఇంకా పైసలు తీసుకొని బయట నుంచి మనం కరెంట్ కొన్నాం ఇది మెయింటెనెన్స్ రిపేర్ లేదు మెయింటెనెన్స్ లేదు ఇప్పుడు మొన్నటి వరకు జర్నలిస్ట్ ఓనిస్తలేకుండే నేను ఓదాం విజిట్ చేస్తాం శ్రీశైలం కంటే ఇప్పుడు 6 నెలల కింద నన్ను ఓనియలేదు లోపటికి తర్వాత ఎవరినో జర్నలిస్ట్ అంటే అక్కడనే లోకల్ ఎవరిని ఓనిస్తలేరన్నారు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ మూడిట్ల మొన్న ఒకటైంది ఇవాళ ఒకటైంది రీసెంట్లీ ఒకటైంది ఇంకా ఒకటి పనిచేస్తలేదు అంటే 2 ఏళ్ళ తర్వాత ఒక టర్బైన్ను రిపేర్ చేయొస్తలేదా ఇవన్నీ మీ వైఫల్యాలు ఇప్పుడు భారతదేశం అంతా కరెంట్ వస్తుంది ప్రతి రాష్ట్రంలో ప్రతి నగరంలో బాంబే ఢిల్లీ కాల్కటా ఢిల్లీలో కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు అని అన్ని నగరాలలో వస్తున్నది కరెంట్ కానీ ఈయన అంటాడు కరెంట్ ఉచిత కరెంట్ నేనే ఇస్తున్నా అయ్యా ఉచిత కరెంట్ నీ వల్ల కాదు ఎన్నో రిఫార్మ్స్ అవుతున్నాయి నువ్వు చేసింది కేవలం 1000 మెగావాట్లే నువ్వు చేసిన అన్ని 700 మెగావాట్లు కూలగొట్టినావు తర్వాత ఈ టర్బైన్లు కాల్చినవు నీ వల్ల కాదు ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వల్ల మనకు ఉచిత కరెంట్ వస్తుంది అది కూడా దానికి నిధులు ఎవరు ఇస్తుంటారు ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నువ్వు బాకీ ఉన్నావు కేంద్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్కు సింగరేణి కోల్రీస్కు ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ఇప్పుడు చెప్పు ఉచిత కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తుండ్రు దానికి ఎవరు పేమెంట్ చేస్తుండ్రు ఇవన్నీ ఎట్లున్నాయంటే ఆయన చెప్పినే అన్నట్లనే ఆయన అంటాడు నేనే చేస్తున్నా ఎవరు చేస్తలేదు పని చేసేది ఒకటి ప్రచారం ఇంకోరు చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా
పబ్లిక్ దృష్టికి మీరు తీసుకురావాలి అండ్ ఇప్పుడు విపరీత పరిస్థితికి వచ్చేది మైనస్ సి గ్రేడ్ వచ్చింది కదా అయితే మైనస్ సి గ్రేడ్ వస్తే ఇంకా బ్యాంకులు లోన్లు ఇయ్యరాదు ఇయ్యరాదు ఇయ్యదల్చుకున్నా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఏదో అప్లికేషన్ పెట్టిండు నాకు మితి ఎక్కువైతుంది ఆ మితి ధర తక్కువ చేయమన్న లెటర్ పెట్టిండు ఇంకా దీన్ని అసలుకు ఒకటే ఒక మార్గము ఉదయ అనే ఒక స్కీమ్ పెట్టింది ఏంటంటే ఇది డిస్కామ్లన మీద లోను 75% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న బలవంతంగా డిస్కామ్లను కొంచెం డెట్ ఫ్రీ చేసింది అంటే అప్పుల భారం తక్కువ చేసింది దాంతోటి 8700 కోట్లు దాదాపు ఆ అప్పులు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది తీసుకుంది కానీ మళ్ళీ వీళ్ళు కూడా కట్టాలి కదా కట్టేది ఎవరు మళ్ళీ ప్రజలే సరే ఆయన అంటుండు ఉచిత కరెంట్ అని ఎప్పుడైనా అంటుండు మోడీ గారు వారు చెప్పినాక ఈయన అంటుండు 2019 ఎలక్షన్స్ కాగానే ఓ 6 నెలల వరకు ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా లేదు నేను 3 నెలల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మా చేవెళ్ళ లైవ్ ఇక్కడనే హైదరాబాద్లో లైవ్లా ఇద్దరు రైతులకు ఫోన్ చేస్తే ఎవరికి వస్తలేదు కరెంట్ ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా రైతుకు ఫోన్ చేసి అడగండి 24 గంటలు కరెంట్ వస్తుందా అంటే వస్తలేదు సరే ఉచిత కరెంట్ గురించి మాట్లాడాలంటే ఎంతోమంది మాట్లాడి ఇంతకుమంది ఈ మహానుభావుడు ముందు ఎంతోమంది సీఎంలు ఉండే అంత మొదలు చంద్రబాబు నాయుడు గారు ఉండే తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే తర్వాత ఈయన వచ్చిండు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క హెచ్పికి ఏడాదికి 150 రూపాయలు వన్ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేది రైతులకు ఉచిత కరెంట్ కాదు ఆయన ఎప్పుడు కూడా నేను ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పుకోలేదు ఒక్క హెచ్పికి 150 రూపాయలు ఏడాదికి అది 9 గంటలు పవర్ ఇస్తా అన్నారు అయితే మా నేను రైతులు అనుకో నా దగ్గర 5 హెచ్పి 5 హెచ్పిల మోటార్ ఉంటే 5 x 150 అంటే 750 రూపాయలు నేను ఏడాదికి కడితే నాకు 9 గంటలు కరెంట్ వచ్చేది ఇది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఉచిత కరెంట్ అన్నారు కానీ నేను అది మాఫ్ చేస్తా అని మాఫ్ చేసిండు ఏది 750 రూపాయలు 150 రూపాయలు మాఫ్ చేసిండు ఉచిత కరెంట్ ఇస్తా కానీ కేవలం 7 గంటలే ఇస్తాను మేము ఇచ్చేది దాని తర్వాత కొంచెము భారం ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ కానీ ఒక హెచ్పికి 20 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 150 ఉంటే ఈయన 20 రూపాయలు చేసిండు అంటే 5 హెచ్పి మోటార్ ఉంటే నేను 100 రూపాయలు కట్టాలి ఏడాదికి 100 రూపాయలు కడితే నాకు 7 గంటలు ఉచిత కరెంట్ వచ్చేది ఇది వైఎస్ఆర్ ఇప్పుడు కేసీఆర్ ఉచిత ప్రభుత్వం అంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు గొర్రెల మంద తిరిగి అటుది ఈరో అందరూ ఒకటే దిక్కు నమ్ముతున్నారు కేసీఆర్ ఉచిత పవర్ అంటే ఆయన ఏమన్నాడు 9 గంటలు అన్నాడు కొన్ని రోజులు ఇచ్చిండు అదే 2014 ఇయ్యలేదు ఎందుకంటే లేకుండే 2015లో ఎప్పుడైతే అంతటా ఎక్సెస్ కరెంట్ ఉండేనో అప్పుడు నార్త్ ఈస్ట్ గ్రీన్ నుంచి రూపాయి 80 పైసలకు కూడా యూనిట్ కొన రేట్ అంత తక్కువ ఉండే అండ్ కరెంట్ ఎక్సెస్ ఉండే అప్పుడు కొన్ని రోజులు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు దేశవ్యాప్తంగా ఉండే అండ్ అది కూడా ఉచితంగా ఇచ్చిండు కానీ ఇప్పుడేం చేస్తుండంటే డెవలప్మెంట్ ఛార్జెస్ తర్వాత సర్చార్జెస్ అని పొలంలోనేమో 20 రూపాయలు ఛార్జ్ చేస్తుంది అంటే వైఎస్ఆర్ రేట్ 20 రూపాయలు హెచ్పి కంటే 5 హెచ్పి మోటార్లకు 100 రూపాయలు పొలంలో అంటే 100 రూపాయలు ఇవాళ రేపు ఇంకా ఉచితంగానే అనుకోవచ్చు ఫ్రీ అని అనుకోవచ్చు కానీ అది పొలం పోతే మళ్ళీ ఇంటికి వస్తే ప్రతి రైతుకు ఉత్త పొలంలోనే ఉండడు కదా ఇంట్లో ఉంటాడు కదా ఇంట్లో 3000 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జ్ సర్చార్జ్ ఇది మన తెలంగాణ ఉచిత కరెంట్ అంటే ఇది మన తెలంగాణ 24 గంటల కరెంట్ అంటే 24 గంటలు కాదు ఉచిత కరెంట్ కాదు ఈయన కాళేశ్వరం డిజైన్ అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది అట్లనే ఎన్నోసార్లు నేను అధికారులతో ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది రెన్యూవబుల్ ఎనర్జీ అయినా సోలార్ ఎనర్జీ అయినా లేకుంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ గురించి అయినా అయితే ఈరోజు మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ అవన్నీ కూడా తర్వాత వాళ్ళ వైఫల్యాలు తర్వాత 24 గంటల కరెంట్ వరకు ఈ
ఎలక్ట్రిసిటీ మీద డిస్కస్ చేస్తాం. మొట్టమొదలు ఏంటంటే ఇది వాస్తవాలు చెప్తాను. ఈరోజు సరిపోను విద్యుత్ శక్తి మన తెలంగాణలో ఉన్నది. కానీ అది చెప్తే ఒక హాఫ్ స్టేట్మెంటే అనుకోవాలి. ఎందుకంటే సరిపోను విద్యుత్ శక్తి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. 30 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఉన్నాయి. అదే కాక ఇప్పటిసరి కాదు, ఈ క్షణం కాదు, 2015 సంది సరిపోను విద్యుత్ శక్తి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నది. అయితే ఇది కొత్తగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించింది కాదు. విద్యుత్ రంగంలో తెలంగాణ ముందు పడ్డదంటే భారతదేశంలో ఒక భాగము, భారతదేశం ముంగట పడ్డది అందులో తెలంగాణ ఒక భాగము. అక్కడ కూడా 24 గంటల కరెంట్ వచ్చే అవకాశం ఉండే, కొన్ని కొన్నిసార్లు వచ్చింది కూడా. అయితే మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి ఏంది? ప్రస్తుత పరిస్థితి ఏంటంటే డిస్కామ్లకు 45,000 కోట్ల నష్టాలున్నాయి. అదే 2014 ఈ ప్రభుత్వం రాకముందు 2,281 కోట్లు నష్టం ఉంటే దాన్ని 45,000 కోట్ల లాసెస్ నష్టాలు ఇప్పుడు డిస్కామ్లకు ఉన్నది. అదేకాక డిస్కామ్స్ ఒకప్పుడు ఆస్తులు బాగుండేది, అప్పులు తక్కువ ఉండేది. ఇప్పుడు ఆస్తుల కంటే మించి అప్పులైనవి. అండ్ ప్రతి ఒక్కటి అద్దుకు పెట్టిండ్రు, కోలాట్రలో హైపాథికేషనో అనుకోండి, ప్రతి ఒక్కటి అంటే పవర్ ప్లాంట్ నుంచి, బిల్డింగ్ల నుంచి, సబ్స్టేషన్ నుంచి, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్ లైను, ఇంకా పోల్లు కూడా, ఓన్లీ మన ఇంటి లోపలికి వచ్చిన కరెంటు వైర్లు ఇవి తప్ప తక్కిన అన్నీ హైపాథికేటెడ్ ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఉన్నాయి. కుదువ పెట్టిండు, ఇది 150% అప్పులు పెంచిండు. ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పాయింట్అవుట్ కూడా చేసింది. అదే కాక ఒకప్పుడు ఇది 1 ఉండే, వెనకట ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ శాఖలో 1 నేషన్ ఉండే, మెల్లగా అవుతుంది. కానీ ఈ నడుమ మరీ అధ్వానం అయిపోయింది. అయితే నేషనల్ ర్యాంకింగ్లో C- వచ్చింది, అంటే కింది నుంచి లాస్ట్ అన్నట్టు. ఓన్లీ 3 రాష్ట్రాలు ఇంత అధ్వానంగా ఉన్నాయి, అందులో తెలంగాణ ఒక రాష్ట్రం, C-. తెలంగాణ ప్రభుత్వము డిస్కామ్లకు 20,000 కోట్లు ఇచ్చేస్తుంది. 20,871 కోట్లు ఇచ్చేస్తున్నది. అంటే ఈ డిస్కామ్ ఎవరిదయ్యా? డిస్కామ్ ప్రభుత్వందే. అంటే ప్రభుత్వంకే ఆయన ప్రభుత్వము పిఎస్యుకే ఆయన ఇచ్చేస్తుంది. అంటే తండ్రి పిల్లలకి ఇచ్చేది పోయి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు అయింది. అయితే ఈ 20,000 కోట్లలో కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంటే 90,268.21 crores. పంచాయత్ రాజ్ 700 కోట్లు ఉండే. ఈ ఇరిగేషన్ కూడా 2014 100 కోట్లు ఉండే, 104 కోట్లు ఉండే, దాన్ని 9,268.21. అట్లే పంచాయత్ రాజ్ 2014 740 ఉంటే దాన్ని 3,353.14 crores డ్యూస్ ఉన్నాయి. మున్సిపాలిటీ అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ మున్సిపాలిటీ అనుకోవచ్చు అనుకుంటా, 123 కోట్లు ఉంటే 2014 ఇప్పుడు 1,502 కోట్లు చేసిండు. అట్లనే HMWSSB వాటర్ బోర్డులు ఇవన్నీ కలిసి 332 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 2,857.65 కోట్లు చేసిండు. అయితే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిస్కామ్లకు ముంచుతున్నాయి అన్నమాట. అంటే గవర్నమెంటే డిస్కామ్ను ముంచుతున్నది, ఇచ్చేద్దున్నది ఇస్తలేదు. ఇది కూడా అడగాలి మనము, అసలు ప్రగతి భవన్ల బిల్ ఎంత అవుతుంది? ఆ ప్రగతి భవన్ బిల్ కడుతుండ్రా? మీరెవరన్నా ఉంటే కొంచెం ఆర్టీఏ వేయండి. ప్రగతి భవన్ బిల్ ఎంత? ఆ ఏసీలకు ఎంత? ఆ హస్కీ కుక్కపిల్లలకు ఏసీ ఉన్నది రూము, ఆ రూమ్కి ఎంత ఖర్చు? అసలుకు అది వేసి చూడండి. కాళేశ్వరంకు ఇప్పుడు ఇరిగేషన్ నేను చెప్పింది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, అది ఓన్లీ లిఫ్ట్ల కొరకే. మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖర్చులు అది వేరే ఉన్నా, నా దగ్గర లేవు ఆ డేటా. అయితే వాళ్ళు అన్నారు కాళేశ్వరంకు 18,000 లక్షల ఎకరాలు పారిస్తారన్నారు. ఈ పైసలతోటి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తుండే. రైతులకు ఏం కావాలి? అదే కాక సింగనేరి బొగ్గు ఎస్సీసీఎల్కు వాళ్ళు ట్రాన్స్కో
తెలంగాణ ట్రాన్స్కో 5000 కోట్లు ఇచ్చేదండి అంటే వాళ్ళు బొగ్గు తోటి ఉత్పత్తి చేస్తారు కదా కరెంట్ బొగ్గు తీసుకున్నారు సింగరేణి నుంచి గాని వాళ్ళకి పైసలు ఇస్తారు అట్లే తెలంగాణ జెన్కో 2600 ఇది బొగ్గు బొగ్గు మైనింగ్ అయితది అన్ని పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తే తెలంగాణ ఆంధ్ర వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తది అయితే తెలంగాణనే మాక్సిమం ఇచ్చేదున్నది ఆంధ్ర జెన్కో కూడా ఇచ్చేదుంది గా వాళ్ళు కేవలం 600 కోట్లే ఇచ్చేదున్నది అయితే మన తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ జెన్కామ్లు డిస్కామ్లు మన సింగరేణిని బొందబెడుతున్నారు తర్వాత అంటారు సింగరేణి ప్రాఫిట్ మన యూనియన్ మంత్రి వర్లు కిషన్ రెడ్డి గారు దీని మీద చేస్తే దుష్ప్రచారం ఎవరు వాళ్ళ కుటుంబ మీడియా ఇడు ఉందో లేదో తెలంగాణ టుడే వాళ్ళంటారు కిషన్ రెడ్డి గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఏ చెప్పింది ఏంటంటే సింగరేణి ఆర్థిక పరిస్థితులు మంచి లేదు అక్కడ ఎంప్లాయీస్ కు ఆవరేజ్ ఎంప్లాయీ జీతం ఎంత అంటే 430 రూపాయలు రోజుకు అని కిషన్ రెడ్డి గారు అన్నారు అయితే నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబ మీడియాలో నమస్తే తెలంగాణ టుడేలో దేట్ వేసుకుంటే ఏంటంటే కిషన్ రెడ్డి గారిని అబద్ధాలు చెప్తుండు విమర్శించుకుంటా కిషన్ రెడ్డి గారికి తెలియదు 140,000 రూపాయలు ఇస్తున్నాం అయ్యా వాళ్ళకి లెక్కలు తెలియదా 140,000 ఇంటూ డివైడెడ్ బై 365 అంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే తక్కువ వస్తున్నది మళ్ళీ అంటారు మేము 30 అంటే 430 రూపాయలు రోజు అంటే మన ఇక్కడ పక్క కూలీ వాళ్ళకు కూడా 600 రూపాయలు అడుగుతున్నారు ఇప్పుడు కొంత కొంతమంది 1000 రూపాయలు కూడా అడుగుతున్నారు కూలోళ్ళు మళ్ళీ అంటారు మేము 30% ప్రాఫిట్ ఇస్తాం 30% ప్రాఫిట్ మాది మా ప్రాఫిట్ ఏంటంటే 2600 అంటే కనీసం 2600 అంటే కనీసం ఒక 680 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంప్లాయీస్కు ఇచ్చిందా ఇవ్వలేదు అయితే ఇట్లా చూడ దుష్ప్రచారం చేస్తాడు అర్థమెటిక్ తెలవకుండా ఇది కాక డిస్కామ్లు లోన్స్ తీసుకున్నాయి ఈ లాసెస్ ఉన్నాయి ఇంకా లాసెస్ నడుతానికి లోన్స్ అవి ఎగ్జాక్ట్లీ తెలియదు ఎందుకంటే ఆర్టీఐలు మన రాష్ట్రంలో చక్కగా పనిచేయి నేను అడిగిందంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా కూడా ఆర్టీఐ ద్వారా చాలా తక్కువ వచ్చింది ఇవి ఎంప్లాయీస్ ఇచ్చిండ్రు కొంతమంది జర్నలిస్ట్ ఇచ్చిండ్రు కొన్నేమో నేను నేషనల్ డేటా నుంచి వెరిఫై చేసి ఇక్కడ చెప్తున్నాను కానీ ఇక్కడ ఆర్టీఐ చూడాలి ఎందుకంటే ఇంకా తప్పులు ఉంటుండొచ్చు అయితే మీరు వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా కూడా ఒప్పుకోదు ఆర్టీఐ ద్వారానే ఎందుకంటే ఆర్టీఐ ద్వారా వాళ్ళు తప్పు వేస్తే వాళ్ళకు జైలు శిక్ష అనుభవిస్తారు ఆర్టీఐకు సమాధానం చక్కగా రావు ఇన్స్టాల్డ్ కెపాసిటీ అచ్చా డిస్కామ్లు 12,000 crores లోన్ ఉంది కదా అది ఎవరికి ఆర్ఈసి అంటే కేంద్ర సంస్థ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత కేంద్ర బ్యాంకులు ఇవన్నీ అంటే అప్పులు ఇచ్చేది ఎవరు కేంద్రమే కదా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ద పవర్ ఇన్ తెలంగాణ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణలో 7000 మెగావాట్లు ఉండే ఇన్స్టాల్డ్ కెపాసిటీ తెలంగాణ వచ్చాక 18,500 అయినాయి మంచిదే ఓ తీరా మీద మీద చూసుకుంటే చాలా గొప్ప చేసింది అనుకుంటాం కానీ లోతుగా చూస్తాం ఒకసారి ఆంధ్రాలు ఏంటంటే ఆంధ్రాలు అంట 9,500 ఉంటే అక్కడ 20,500 అంటే పెద్ద గొప్ప ఏం కాదు అంతటా పెరిగినాయి ఇక్కడ కూడా పెరిగినాయి ఈయన ఒక్కడే చేస్తున్నట్టు మెగావాట్లు కానీ ఇంకా లోతుగా చూస్తే తెలంగాణలో వచ్చినట్టు ఏంది మెగావాట్లు అన్నీ పాత ప్రాజెక్టులే ఇంతకుముందు ప్రభుత్వం కట్టినే అవే ఇప్పుడు అవుతున్నాయి ఈయన చేసింది కేవలము 2 ఒకటేమో కొత్తగూడెము 800 మెగావాట్స్ ఇంకోటేమో భద్రాద్రి 180 మెగావాట్స్ కానీ ఇందులో కూడా కొత్తగూడెంలా కట్టినప్పుడు పాతదాన్ని కూలగొట్టింది అంటే 720 మెగావాట్లు అది పాతది కూలగొట్టి కొత్తది 800 కట్టిండు అయితే నెట్ ఎంత కొత్తది కట్టింది ఈయన మొదలుపెట్టి కట్టిండంటే కేవలము 1100 మెగావాట్లే తక్కినవన్నీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు మొదలుపెట్టినే 60-75% ఖతం కూడా చేసినాయి ఈయన ఘనత కేవలం ఒక 1100
వందల మెగావాట్లు మాత్రమే. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అదే కాక మన డిస్కామ్లే ముంచుడు కాక పక్క రాష్ట్రం డిస్కామ్లను పక్క రాష్ట్రం జన్కాలను ముంచుతున్నాడు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని పాపం వాళ్ళ చెవుల పువ్వు పెట్టిండు. వాళ్లకు దాదాపు 3000 కోట్లు ఇవ్వాలి. వాళ్ళు కేసు పెట్టిండు మన ప్రభుత్వం మీద. ఓ కేసు పెట్టిండ్రు. ఏంటంటే మా మీరు కొంట అనేది కొంటలేరు, ఎందుకంటే ఓ ఒప్పందం రాసుకున్నాడు. ఏం ఒప్పందం రాసుకున్నాయినా అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లేవు, అయినా అక్కడ ఛత్తీస్గఢ్లో పవర్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, అగ్వల దొరుకుతుంది, నేను నీ దగ్గర కొంట అని 3 రూపాయలు 3 రూపాయల 50 పైసలకు ఒప్పందం చేసుకుంటాం. కానీ ఒప్పందం అంత రాసింది, కానీ యాక్చువల్ ఖర్చు పడేది ట్రాన్స్మిషన్ తోటి అది 5.5 6 రూపాయల కంటే ఎక్కువ అవుతున్నది. ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ వేపించిండు. వేపించి ఆ ట్రాన్స్మిషన్ లైన్ వాడినా వాడకున్నా ఏడాదికి 400 కోట్లు కట్టాలి. ఇవన్నీ చూస్తే అక్కడి నుంచే ఎక్కువైతున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ని ముంచి ఇప్పుడు దేశాన్ని ముంచదలుచుకుండా తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి ఒక 2 నిమిషాలు ఇంకా పోయి చూస్తే 2015లో మోడీ ప్రభుత్వం వల్ల, దాని ముందు అంటే మోడీ ప్రభుత్వం వచ్చింది 2014లో, కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వచ్చింది అని. కానీ పవర్ రిఫార్మ్స్ అనేది పివి నరసింహారావు గవర్నమెంట్లో మొదలైనవి. అప్పటి సంది పవర్ రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి. ఒక మంచి ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం ఎవరున్నా కూడా ఓ మంచి పని చేస్తే ఆ మంచి పనిని కొనసాగాలి. అది మోడీ గారిది విధానం. ఎన్నో మంచి పనులు చేసింది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు పవర్ ఫెయిలియర్స్ ఉండేది. హైదరాబాద్లో 5 6 7 గంటలు కూడా పవర్ కట్స్ ఉండేది. ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి బెంగళూరు లేకుంటే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడనే ఉంటుంది. అయితే ఈ పవర్ రిఫార్మ్స్ మొదలైనాక ప్రైవేటైజేషన్ అయినాయి, సదర్న్ గ్రిడ్ అయింది, తర్వాత ఎంతో రీసెర్చ్ హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ ఇక్కడనే మన గట్కేసర్లో రీసెర్చ్ అవుతుంది. ఈ అన్నిటి వల్ల ఒకదాని తర్వాత మెల్ల ముంగట వస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చినా అదే డైరెక్షన్లో పోయింది, ఇంకా ముంగట పోయింది. అయితే ఫస్ట్ టైం భారతదేశం చరిత్రలో నార్థన్ గ్రిడ్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యే వరకు దేశానికి ఎంతో లాభమైంది. ఎట్లా లాభమైందంటే ఇప్పుడు ఒరిస్సా కదా, అస్సాం, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అలా, ఉత్తరాఖండ్, హిమాచల్లా కరెంట్ ఉత్పత్తి బాగా అవుతాయి, ఆడ ఇండస్ట్రీస్ ఉండయి. గ్రిడ్ కనెక్ట్ అయితే ఏమవుతాయి అంటే మనం తెలంగాణ ఏముండుకుంటా ఛత్తీస్గఢ్ కరెంట్ కొనవచ్చు, జార్ఖండ్ కరెంట్ కొనవచ్చు, లేకుంటే అస్సాం కరెంట్ కొనవచ్చు, లేకుంటే ఎక్కడి నుంచైనా కరెంట్ కొనవచ్చు. ఆ కరెంట్ కొనేందుకు ఐఏఎక్స్ అని ఉన్నది, ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్. అవి ప్రతి 15 నిమిషాలకు అంటే రేపు 15 నిమిషాలకు ఇవాళ ధరొస్తానమాట. అయితే ఇవాళ ఆర్డర్ పెడితే రేపు ఛత్తీస్గఢ్ మనకి 3 రూపాయల 50 పైసలకో లేకుంటే 2 రూపాయల 90 పైసలకో ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఉంటుంది ఆ పవర్. అయితే ఇవాళ వీళ్ళు కూర్చొని కొంటారు. ఇది ఫస్ట్ టైం నార్థన్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది. అయితే ఏమవుతుందంటే పవర్ అనేది వేరే వస్తువు తీరుగా ఉత్పత్తి అయ్యి ఇట్లా పక్కకు ఓ ఫోన్లో 1000 తయారు చేస్తే అప్పుడు ఒకటి పక్కకు పెట్టవచ్చు. కరెంట్ ఏమో ఉత్పత్తి అయిన క్షణమే అది కన్స్యూమ్ కావాలి, దాన్ని స్టోర్ చేయరాదు. అయిపోయే వరకు ఏమవుతుందంటే ఒకవేళ జార్ఖండ్లో ఉత్పత్తి అవుతుంది, ఆ జార్ఖండ్లో కన్సంప్షన్ లేకుంటే అది వృధా అయిపోతుంది. అది పవర్ గ్రిడ్ తర్వాత ఇక్కడికి వస్తుంది. అందుకే 2015 తర్వాత భారతదేశంలో పవర్ డిమాండ్ ఎంత ఉందో ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది. ఈ రోజుది, ఇది ఏప్రిల్ది, నేను చూపెడతా. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆయన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే అన్ని డిస్కామ్ల నుంచి వస్తుంటుంది, నాకు ఇంత డిమాండ్ కాదు. ఎప్పుడు వస్తుంది? ఇవాళ ఏమొస్తుంది? రేపటి 15 నిమిషాల కొరకు. దినాన్ని 24 గంటలు కాదు, 96 15 నిమిషాలకు డివైడ్ చేసి ప్రతి 15 నిమిషాలకు ఎంత, రేపు 12 నుంచి 12:15 వరకు ఎంత, 12:15 నుంచి 12:30 వరకు ఎంత, వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇక్కడ అంతే వీళ్ళు జెన్స్కోని అట్లా కోఆర్డినేట్ చేస్తారు. అయితే ఇది ఏప్రిల్ది పవర్ కంట్రోల్ ఆఫ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్. ఇందులో చూస్తే 23వ పేజ్లో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంది. నేను మొట్టమొదటి చెప్పింది కరెక్టే, తెలంగాణ ఎంత అవసరమో అంత దొరుకుతుంది పవర్.
కానీ తెలంగాణలు కాదు 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి 29 రాష్ట్రాలు ఇంకా తక్కిన యూనియన్ టెరిటరీస్ కలిసి దాదాపు అంతట ఎక్సెప్ట్ ఒకటే ఒకటి ఎక్కబడి ఉన్నది అది బీహార్ అనుకుంటా కానీ ఇంకా కూడా చూడు పవర్ సర్ప్లస్ డెఫిసిట్ అంటే జీరో అంటే ఏమన్నట్టు ఎంత అవసరం ఉందో అంత మైనస్ అంటే అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అన్నట్టు ఆ సప్లై తక్కువ అన్నట్టు అయితే ఇంకేమన్నంటే గిన్నెలే అన్ని జీరో ఉన్నాయి ఒక్కటి కొంచెం వెనకబడ్డదంటే ఆ తెలంగాణ మైనస్ పాయింట్ 1 ఇంకా అది పెద్ద ఇది కాదు కానీ ఇన గొప్ప చెప్పుకుండు వేరే రాష్ట్రాల కంటే ఇంకా వెనకనే పడున్నది అయితే ఇప్పుడు ఇవన్నేమో ఉన్న పరిస్థితి కానీ వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనుకోండి ఆ గ్రిడ్ సక్కగా వాడతలేరు 400 కోట్లు కడతనే ఉన్నాము స్కామ్లు కూడా ఉన్నాయి అంటారు ఇది కొత్తగూడెం కొత్తగూడెంలో కేపిటిఎస్ లా సబ్ క్రిటికల్ పెట్టిండ్రు సబ్ క్రిటికల్ అంటే బొగ్గు బొగ్గు తోటి ఇన్ని యూనిట్లు ఉత్పత్తి కావాలి సబ్ క్రిటికల్ తక్కువ అయితే సూపర్ క్రిటికల్ ఎక్కువ అయితే దేశవ్యాప్తంగా మోడీ గారు ఇప్పటిసరి మన భారత ఆ టెక్నాలజీ మా దగ్గర ఉండి ఎనకట్ లేకుంటే బాగా టెక్నాలజీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నది అయితే ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మా దగ్గర ఉంది తక్కువ బొగ్గు తోటి ఎక్కువ ఉత్పత్తి అయితే వేస్టేజ్ తక్కువ ఉంటది అని చెప్పిండు కానీ ఈయన వద్దు ఈయన ఏమన్నాడు సబ్ క్రిటికలే చేద్దాము అది బిహెచ్ఎల్ దగ్గర కొన్న టర్బైన్స్ పాత టర్బైన్లు ఎందుకయ్యా మంచి కొత్త టర్బైన్స్ ఉన్నప్పుడు పాత టర్బైన్స్ ఎందుకుంటారు ఏదో కుచ్ గడబడైనా ఏంది అని చూస్తే ఇండియా బుల్స్ అనే సంస్థ పాత ఎన్కట ఆర్డర్ ఇచ్చింది 4,000 కోట్లతో ఎంతో ప్రాజెక్ట్ పెట్టి 1,000 కోట్లు ఎంతో అడ్వాన్స్ ఇచ్చింది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రావాలి అయితే ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కొరకు టర్బైన్స్ చేయమని బిహెచ్ఎల్స్కి అడ్వాన్స్ ఇచ్చింది కానీ అది బ్యాంక్రప్ట్ అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ అమెండన్ చేసిండు ఇప్పుడు ఆ టర్బైన్స్ ఉన్నాయి కదా వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండ్రు అడ్వాన్స్ వాపస్ రావు అయితే కేసీఆర్ దగ్గర పోయిన అనుకుంటా ఇవి మా టర్బైన్స్ కొను అంటే గవ్వే పాత టర్బైన్స్ కొన్నాడు గా టర్బైన్సే ఇప్పుడు వాళ్ళు వాడుతున్నాం నిజంగానా దోకాయింది అందరు దోకాయింది అని కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు దోకాయిస్తారు అయితే ఇవి ఆర్టీఐ ద్వారానే మాకు సమాధానం కావాలి మేము ఆర్టీఐలు పెడుతున్నాము మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అన్ని విషయాల మీద ఈ అన్ని సంఖ్యల మీద ఆర్టీఐలు పెట్టండి అండ్ మాకు కరెక్ట్ సమాచారం వస్తలేదు మాకు దొరికిన సమాచారం మేము చెప్తున్నాం అండ్ దీంట్లో వాస్తవాలు ఉన్నట్లని నా నమ్మకం ఉన్నది అయితే సబ్ క్రిటికల్ ఇదే కాక అక్కడ ఎట్లయితే కాళేశ్వరం పంపులు మునిగినాయో కొంచెం వ్యాధికి ఉన్నది కానీ చాలా మందికి మన శ్రీశైలంలో మోటార్లు కాలినాయి టర్బైన్లు కాలినాయి రెండేళ్ళు ఆయన ఆ టర్బైన్లు కాలితే ఏమవుతాయంటే ఉత్పత్తి కారాదు 3 టర్బైన్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లది 2 సీజన్ల వానకాలం అయిపోయింది ఆ నీళ్లు వేస్ట్ పోయినాయి కరెంట్ ఉత్పత్తి కాలేదు ఇంకా పైసలు తీసుకొని బయట నుంచి మనం కరెంట్ కొన్నాము ఇది మెయింటెనెన్స్ రిపేర్ లేదు మెయింటెనెన్స్ లేదు ఇప్పుడు మొన్నటి వరకు జర్నలిస్ట్ ఓనిస్తలేకుండా నేను ఓదాం విజిట్ చేద్దాం శ్రీశైలం కంటే ఇప్పుడు 6 నెలల కింద నన్ను ఓనియలేదు ఒకటికి తర్వాత ఎవరినో జర్నలిస్ట్ అంటే అక్కడనే లోకల్ ఎవరిని ఓనిస్తలేరన్నారు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ మూడిట్ల మొన్న ఒకటైంది ఇవాళ ఒకటైంది రీసెంట్లీ ఒకటైంది ఇంకా ఒకటి పనిచేస్తలేదు అంటే 2 ఏళ్ళ తర్వాత ఒక టర్బైన్ను రిపేర్ చేయొస్తలేదా ఇవన్నీ మీ వైఫల్యాలు ఇప్పుడు భారతదేశం అంతా కరెంట్ వస్తుంది ప్రతి రాష్ట్రంలో ప్రతి నగరంలో బాంబే ఢిల్లీ కాల్కటా ఢిల్లీలో కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు కానీ అన్ని నగరాలలో వస్తున్నది కరెంట్ కానీ ఈయన అంటాడు కరెంట్ ఉచిత కరెంట్ నేనే ఇస్తున్నా అయ్యా ఉచిత కరెంట్ నీ వల్ల కాదు ఎన్నో రిఫార్మ్స్ అవుతున్నాయి నువ్వు చేసింది కేవలం 1000 మెగావాట్లే నువ్వు చేసిన అన్ని 700 మెగావాట్లు కూలగొట్టినావు తర్వాత ఈ టర్బైన్లు కాల్చినవు నీ వల్ల కాదు ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వల్ల మనకు ఉచిత కరెంట్ వస్తుంది అది కూడా దానికి నిధులు ఎవరు ఇస్తుంటారు దాని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నువ్వు బాకీ ఉన్నావు
కేంద్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్కు సింగరేణి కోల్రీస్కు ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ఇప్పుడు చెప్పు ఉచిత కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఇస్తున్నారు దానికి ఎవరు ఎవరు పేమెంట్ చేస్తున్నారు ఇవన్నీ ఎట్లనే అంటే ఆయన చెప్పినే అన్నట్లనే ఆయన అంటాడు నేనే చేస్తున్నా ఎవరు చేస్తలేదు పని చేసేది ఒకటి ప్రచారం ఇంకోరు చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా పబ్లిక్ దృష్టికి మీరు తీసుకురావాలి అండ్ ఇప్పుడు విపరీత పరిస్థితికి వచ్చేది మైనస్ సి గ్రేడ్ వచ్చింది కదా అయితే మైనస్ సి గ్రేడ్ వస్తే ఇంకా బ్యాంకులు లోన్లు ఇయ్యరాదు ఇయ్యరాదు ఇయ్యదల్చుకున్నా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఏదో అప్లికేషన్ పెట్టిండు నాకు మితి ఎక్కువైతుంది ఆ మితి ధర తక్కువ చేయమన్న లెటర్ పెట్టిండు ఇంకా దీన్ని అసలుకు ఒకటే ఒక మార్గము ఉదయ్ అని ఒక స్కీమ్ పెట్టింది ఏంటంటే ఇది డిస్కామ్లున్న మీద లోను 75% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న బలవంతంగా డిస్కామ్లను కొంచెము డెట్ ఫ్రీ చేసింది అంటే అప్పుల భారం తక్కువ చేసింది దాంతో 8700 కోట్లు దాదాపు ఆ అప్పులు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది తీసుకుంది కానీ మళ్ళీ బిల్లు కూడా కట్టాలి కదా కట్టేది ఎవరు మళ్ళీ ప్రజలే సరే ఆయన అంటుండు ఉచిత కరెంట్ అని ఎప్పుడైనా అంటుండు మోడీ గారు వారు చెప్పినాక ఈయన అంటు 2019 ఎలక్షన్స్ కాగానే ఓ 6 నెలల వరకు ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా లేదు నేను 3 నెలల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మా చేవెళ్ళ ఆ లైవ్ ఇక్కడనే హైదరాబాద్లో లైవ్లో ఇద్దరు రైతులకు ఫోన్ చేస్తే ఎవరికి వస్తలేదు కరెంట్ ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా రైతుకు ఫోన్ చేసి అడగండి 24 గంటలు కరెంట్ వస్తుందా అంటే వస్తలేదు సరే ఉచిత కరెంట్ గురించి మాట్లాడాలంటే ఎంతోమంది మాట్లాడి ఇంతకుమంది ఈ మహానుభావుడు ముందు ఎంతోమంది సీఎంలు ఉండే అంత మొదలు చంద్రబాబు నాయుడు గారు ఉండే తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే తర్వాత ఈయన వచ్చిండు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క హెచ్పికి ఏడాదికి 150 రూపాయలు వన్ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేది రైతులకు ఉచిత కరెంట్ కాదు ఆయన ఎప్పుడు కూడా నేను ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పుకోలేదు ఒక్క హెచ్పికి 150 రూపాయలు ఏడాదికి అది 9 గంటలు పవర్ ఇస్తా అన్నారు అయితే మా నేను రైతులు అనుకో నా దగ్గర 5 హెచ్పి 5 హెచ్పిల మోటార్ ఉంటే 5 x 150 అంటే 750 రూపాయలు నేను ఏడాదికి కడితే నాకు 9 గంటలు కరెంట్ వచ్చేది ఇది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఉచిత కరెంట్ అన్నారు కానీ నేను అది మాఫ్ చేస్తా అని మాఫ్ చేసిండు ఏది 750 రూపాయలు 150 రూపాయలు మాఫ్ చేసిండు ఉచిత కరెంట్ ఇస్తా కానీ కేవలం 7 గంటలే ఇస్తాను మేము ఇచ్చేది దాని తర్వాత కొంచెము భారం ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ కానీ ఒక్క హెచ్పికి 20 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 150 ఉంటే ఈయన 20 రూపాయలు చేసిండు అంటే 5 హెచ్పి మోటార్ ఉంటే నేను 100 రూపాయలు కట్టాలి ఏడాదికి 100 రూపాయలు కడితే నాకు 7 గంటలు ఉచిత కరెంట్ వచ్చేది ఇది వైఎస్ఆర్ ఇప్పుడు కేసీఆర్ ఉచిత ప్రభుత్వం అంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు గొర్రెల మంద తిరిగి అటుది ఈరో అందరూ ఒకటే దిక్కు నమ్ముతున్నారు కేసీఆర్ ఉచిత పవర్ అంటే ఆయన ఏమన్నాడు 9 గంటలు అన్నాడు కొన్ని రోజులు ఇచ్చిండు అదే 2014 ఇవ్వలేదు ఎందుకంటే లేకుండే 2015లో ఎప్పుడైతే అంతటా ఎక్సెస్ కరెంట్ ఉండేనో అప్పుడు నార్త్ ఈస్ట్ గ్రీన్ నుంచి రూపాయి 80 పైసలకు కూడా యూనిట్ కొన రేట్ అంత తక్కువ ఉండే అండ్ కరెంట్ ఎక్సెస్ ఉండే అప్పుడు కొన్ని రోజులు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు దేశవ్యాప్తంగా ఉండే అండ్ అది కూడా ఉచితంగా ఇచ్చిండు కానీ ఇప్పుడేం చేస్తుండంటే డెవలప్మెంట్ ఛార్జెస్ తర్వాత సర్చార్జెస్ అని పొలంలోనేమో 20 రూపాయలు ఛార్జ్ చేస్తుంది అంటే వైఎస్ఆర్ రేట్ 20 రూపాయలు హెచ్పి కంటే 5 హెచ్పి మోటార్లకు 100 రూపాయలు పొలంలో అంటే 100 రూపాయలు ఇవాళ రేపు ఇంకా ఉచితంగానే అనుకోవచ్చు ఫ్రీ అని అనుకోవచ్చు కానీ అది పొలం పోతే మళ్ళీ ఇంటికి వస్తే ప్రతి రైతుకు ఉత్త పొలంలో ఉండదు కదా ఇంట్లో ఉంటాడు కదా ఇంట్లో 3000 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జ్ సర్చార్జ్ ఇది మన తెలంగాణ ఉచిత కరెంట్ అంటే ఇది మన తెలంగాణ 24 గంటల కరెంట్ అంటే 24 గంటలు కాదు ఉచిత కరెంట్ కాదు ఈయన
కాళేశ్వరం డిజైన్ అప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటిని అట్లనే ఎన్నోసార్లు నేను అధికారులతో ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది రెన్యూవబుల్ ఎనర్జీ అయినా సోలార్ ఎనర్జీ అయినా లేకుంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ గురించి అయినా అయితే ఈరోజు మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ అవన్నీ కూడా తర్వాత వాళ్ళ వైఫల్యాలు తర్వాత 24 గంటల కరెంట్ వరకు ఈ ఎలక్ట్రిసిటీ మీద డిస్కస్ చేస్తాం మొట్టమొదలు ఏంటంటే ఇది వాస్తవాలు చెప్తాను ఈ రోజు సరిపోను విద్యుత్ శక్తి మన తెలంగాణలో ఉన్నది కానీ అది చెప్తే ఒక హాఫ్ స్టేట్మెంట్ అనుకోవాలి ఎందుకంటే సరిపోను విద్యుత్ శక్తి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి 30 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఉన్నాయి అదే కాక ఇప్పటిసరి కాదు ఈ క్షణం కాదు 2015 సంది సరిపోను విద్యుత్ శక్తి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నది అయితే ఇది కొత్తగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించింది కాదు విద్యుత్ రంగంలో తెలంగాణ ముందు పడ్డది అంటే భారతదేశంలో ఒక భాగము భారతదేశం ముంగట పడ్డది అందులో తెలంగాణ ఒక భాగము అక్కడ కూడా 24 గంటల కరెంట్ వచ్చే అవకాశం ఉండే కొన్ని కొన్నిసార్లు వచ్చింది కూడా అయితే మొట్టమొదలు ప్రస్తుత పరిస్థితి ఏంది ప్రస్తుత పరిస్థితి ఏందంటే డిస్కామ్లకు 45,000 కోట్ల నష్టాలు ఉన్నాయి అదే 2014లో ఈ ప్రభుత్వం రాకముందు 2,281 కోట్లు నష్టం ఉంటే దాన్ని 45,000 కోట్ల లాసెస్ నష్టాలు ఇప్పుడు డిస్కామ్లకు ఉన్నది అది కాక డిస్కామ్స్ ఒకప్పుడు ఆస్తులు బాగుండేది అప్పులు తక్కువ ఉండేది ఇప్పుడు ఆస్తుల కంటే మించి అప్పులైనాయి అండ్ ప్రతి ఒక్కటి అద్దుకు పెట్టిండ్రు కోలాట్రల్ హైపోథికేషన్ అనుకోండి ప్రతి ఒక్కటి అంటే పవర్ ప్లాంట్ నుంచి బిల్డింగ్ల నుంచి సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్మిషన్ లైను ఇంకా పోల్లు కూడా ఓన్లీ మన ఇంటి లోపలికి వచ్చిన కరెంట్ వైర్లు ఇవి తప్ప తక్కిన అన్ని హైపోథికేటెడ్ ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఉన్నాయి కుదువ పెట్టిండు ఇది 150% అప్పులు పెంచిండు ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పాయింట్ అవుట్ కూడా చేసింది అదే కాక ఒకప్పుడు ఇది నంబర్ వన్ ఉండే వెనకట ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ శాఖలో నంబర్ వన్ నేషన్ ఉండే మెల్లగా అవుతుంది కానీ ఈ నడుమ మరీ అధ్వానం అయిపోయింది అయితే నేషనల్ ర్యాంకింగ్లో సి మైనస్ వచ్చింది అంటే కింది నుంచి లాస్ట్ అన్నట్టు ఓన్లీ 3 రాష్ట్రాలు ఇంత అధ్వానంగానే అందులో తెలంగాణ ఒక రాష్ట్రం సి మైనస్ తెలంగాణ ప్రభుత్వము డిస్కామ్లకు 20,000 కోట్లు ఇచ్చేస్తుంది 20,871 కోట్లు ఇచ్చేస్తున్నది అంటే ఈ డిస్కామ్ ఎవరిదయ్యా డిస్కామ్ ప్రభుత్వందే అంటే ప్రభుత్వంకే ఆయన ప్రభుత్వము పిఎస్యుకే ఆయన ఇచ్చేస్తుంది అంటే తండ్రి పిల్లలకు ఇచ్చేది అయ్యి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టయింది అయితే ఈ 20,000 కోట్లలో కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంటే 90,268.21 crores పంచాయత్ రాజ్ 700 కోట్లు ఉండే ఈ ఇరిగేషన్ కూడా 2014లో 100 కోట్లు ఉండే 104 కోట్లు ఉండే దాన్ని 9,268.21 అట్లే పంచాయత్ రాజ్ 2014లో 740 ఉంటే దాన్ని 3,353.14 crores డ్యూస్ ఉన్నాయి మున్సిపాలిటీ అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ మున్సిపాలిటీ అనుకోవచ్చు అనుకుంటా 123 కోట్లు ఉంటే 2014లో ఇప్పుడు 1,502 కోట్లు చేసిండు అట్లనే HMWSSB వాటర్ బోర్డులు ఇవన్నీ కలిసి 332 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 2,857.65 కోట్లు చేసిండు అయితే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిస్కామ్లకు మున్సుతున్నాయన్నమాట అంటే గవర్నమెంటే డిస్కామ్ను ముంచుతున్నది ఇచ్చేద్దునా ఇస్తలేదు ఇది కూడా అడగాలి మనం అసలు ప్రగతి భవన్ల బిల్ ఎంత అవుతుంది ఆ ప్రగతి భవన్ బిల్ కడుతుండ్రా మీరెవరన్నా ఉంటే కొంచెం ఆర్టీఏ వేయండి ప్రగతి భవన్ బిల్ ఎంత ఆ ఏసీలకు ఎంత ఆ హస్కీ కుక్కపిల్లలకు ఏసీ ఉన్నది రూము ఆ రూమ్కి ఎంత ఖర్చు అసలుకు అది వేసి చూడండి కాళేశ్వరంకు ఇప్పుడు ఇరిగేషన్ నేను చెప్పింది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు అది ఓన్లీ లిఫ్ట్ల కొరకే
మళ్ళా ఈ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖర్చులు అది వేరే ఉన్నా నా దగ్గర లేవు ఆ డేటా. అయితే వాళ్ళు అన్నారు కాళేశ్వరంకు 18,000 లక్షల ఎకరాలు పారిస్తారన్నారు. ఈ పైసలతోటి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తుండే. రైతులకు ఏం కావాలి? అదే కాక సింగనేరి బొగ్గు ఎస్సీసీఎల్కు వాళ్ళు ట్రాన్స్కో తెలంగాణ ట్రాన్స్కో 5,000 కోట్లు ఇచ్చేదండి. అంటే వాళ్ళు బొగ్గుతోటి ఉత్పత్తి చేస్తారు కదా కరెంటు, బొగ్గు తీసుకున్నారు సింగరేణి నుంచి కానీ వాళ్ళకి పైసలు ఇస్తారు. అట్లే తెలంగాణ జెన్కో 2,600. ఇది బొగ్గు బొగ్గు మైనింగ్ అవుతుంది, అన్ని పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తే తెలంగాణ ఆంధ్ర వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తుంది. అయితే తెలంగాణనే మ్యాక్సిమం ఇచ్చేద్దున్నది, ఆంధ్ర జెన్కో కూడా ఇచ్చేద్దు, వాళ్ళు కేవలం 600 కోట్లే ఇచ్చేద్దున్నది. అయితే మన తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ జెన్కామ్లు డిస్కామ్లు మన సింగరేణిని బొందబెడుతున్నారు. తర్వాత అంటారు సింగరేణి ప్రాఫిట్. మన యూనియన్ మంత్రి వర్లు కిషన్ రెడ్డి గారు దీని మీద చేస్తే దుష్ప్రచారం ఎవరు వాళ్ళ కుటుంబ మీడియా ఇది ఉందో లేదో తెలంగాణ టుడే వాళ్ళు అంటారు కిషన్ రెడ్డి గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ చెప్పింది ఏంటంటే సింగరేణి ఆర్థిక పరిస్థితులు మంచి లేదు, అక్కడ ఎంప్లాయీస్కు యావరేజ్ ఎంప్లాయీ జీతం ఎంత అంటే 430 రూపాయలు రోజుకు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. అయితే నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబ మీడియాలో నమస్తే తెలంగాణ టుడేలను దేనికి వేసుకుంటే ఏంటంటే కిషన్ రెడ్డి గారిని అబద్ధాలు చెప్తుండ్రు విమర్శించుకుంటా. కిషన్ రెడ్డి గారికి తెలియదు 140,000 రూపాయలు ఇస్తున్నాం. అయ్యా వాళ్ళకి లెక్కలు తెలియదా? 140,000 ఇంటూ డివైడెడ్ బై 365 అంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే తక్కువ వస్తున్నది. మళ్ళీ అంటారు మేము 430 రూపాయలు రోజు అంటే మన ఇక్కడ పక్క కూలీ వాళ్ళకు కూడా 600 రూపాయలు అడుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది 1,000 రూపాయలు కూడా అడుగుతున్నారు కూలోళ్ళు. మళ్ళీ అంటారు మేము 30% ప్రాఫిట్ ఇస్తాం. 30% ప్రాఫిట్ మాది, మా ప్రాఫిట్ ఎంతంటే 2,600 అంటే కనీసము 2,600 అంటే కనీసం ఒక 680 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంప్లాయీస్కు, ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. అయితే ఇట్లా చూడ దుష్ప్రచారం చేస్తాడు అర్థమెటిక్ తెలవకుండా. ఇది కాక డిస్కామ్లు లోన్స్ తీసుకున్నాయి, ఈ లాసెస్ ఉన్నాయి, ఇంకా లాసెస్ నడుతానికి లోన్స్ అవి ఎగ్జాక్ట్లీ తెలియదు, ఎందుకంటే ఆర్టీఐలు మన రాష్ట్రంలో చక్కగా పనిచేయి. నేను అడిగిందంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా కూడా ఆర్టీఐ ద్వారా చాలా తక్కువ వచ్చింది. ఇవి ఎంప్లాయీస్ ఇచ్చిండ్రు, కొంతమంది జర్నలిస్ట్ ఇచ్చిండ్రు, కొన్ని ఏమో నేను నేషనల్ డేటా నుంచి వెరిఫై చేసి ఇక్కడ చెప్తున్నాను. కానీ ఇక్కడ ఆర్టీఐ చూడాలి, ఎందుకంటే ఇలా తప్పులు ఉంటుండొచ్చు. అయితే మీరు వాళ్ళు ఉత్తరం ద్వారా రాసినా కూడా ఒప్పుకోవద్దు, ఆర్టీఐ ద్వారానే, ఎందుకంటే ఆర్టీఐ ద్వారా వాళ్ళు తప్పు వేస్తే వాళ్ళకు జైలు శిక్ష అనుభవిస్తారు. ఆర్టీఐకు సమాధానం చక్కగా రావు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అచ్చా డిస్కామ్లు 12,000 క్రోర్స్ లోన్ ఉంది కదా, అది ఎవరికి? ఆర్ఈసీ అంటే కేంద్ర సంస్థ, తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత కేంద్ర బ్యాంకులు, ఇవన్నీ అంటే అప్పులు ఇచ్చేది ఎవరు? కేంద్రమే కదా. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ద పవర్ ఇన్ తెలంగాణ, తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణలో 7,000 మెగావాట్లు ఉండే ఇన్స్టాల్డ్ కెపాసిటీ, తెలంగాణ వచ్చినాక 18,500 అయినాయి. మంచిదే, ఓ తీరా మీద మీద చూసుకుంటే చాలా గొప్ప చేసింది అనుకుంటాం, కానీ లోతుగా చూస్తాం ఒకసారి. ఆంధ్రాలు ఏంటంటే ఆంధ్రాలు అంట 9,500 ఉంటే అక్కడ 20,500 అంటే పెద్ద గొప్ప ఏం కాదు, అంతటా పెరిగినాయి, ఇక్కడ కూడా పెరిగినాయి. ఈయన ఒక్కడే చేస్తున్నట్టు మెగావాట్లు. కానీ ఇంకా లోతుగా చూస్తే తెలంగాణలో వచ్చినట్టు ఏంది మెగావాట్లు? అన్నీ పాత ప్రాజెక్టులే, ఇంతకుముందు ప్రభుత్వం కట్టినే అవే ఇప్పుడు అవుతున్నాయి. ఈయన చేసింది కేవలము 2, ఒకటేమో కొత్తగూడెము 800 మెగావాట్స్, ఇంకోటేమో భద్రాద్రి 180 మెగావాట్స్. కానీ ఇందులో కూడా కొత్తగూడెంలో కట్టినప్పుడు
పాతదాన్ని కూలగొట్టిను అంటే 720 మెగావాట్ల అది పాతది కూలగొట్టి కొత్తది 800 కట్టిండు అయితే నెట్ ఎంత కొత్తది కట్టిండి నా మొదలుపెట్టి కట్టిండంటే కేవలము 1100 మెగావాట్లే తక్కినయన్ని ఇంతకు ముందు నా ప్రభుత్వాలు మొదలుపెట్టిన 60 70 75% ఖతం గురి చేసినాయి ఈన గణత కేవలం ఒక 1100 మెగావాట్లు మాత్రమే ఇది ఇప్పుడున్న పరిస్థితి అదే కాక మన డిస్కామ్లే మున్సుడు కాక పక్క రాష్ట్రం డిస్కామ్లను పక్క రాష్ట్రం జన్కాలను మున్స్తున్నాడు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని పాపం వాళ్ళ చెవుల పువ్వు పెట్టిండు వాళ్లకు దాదాపు 3000 కోట్లు ఇయ్యాలి వాళ్ళు కేసు పెట్టిన మన ప్రభుత్వం మీద ఓ కేసు పెట్టిండ్రు ఏందంటే మా మీరు కొంట అనేది కొంటలేరు ఎందుకంటే ఓ ఒప్పందం రాసుకున్నాడు ఏం ఒప్పందం రాసుకున్నాయన అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లేవు అయినా అక్కడ ఛత్తీస్గఢ్లో పవర్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అగ్వల దొరుకుతుంది నేను నిదారు కొంట అని 3 రూపాయలు 3 రూపాయలు 50 పైసలకు ఒప్పందం చేసుకుంటాను కానీ ఒప్పందం అంత రాసింది కానీ యాక్చువల్ ఖర్చు అనేది ట్రాన్స్మిషన్ తోటి అది 5.5 6 రూపాయల కంటే ఎక్కువ అవుతున్నది ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ వేపించిండు వేపించి ఆ ట్రాన్స్మిషన్ లైన్ వాడినా వాడకున్నా ఏడాదికి 400 కోట్లు కట్టాలి ఇవన్నీ చూస్తే అక్కడి నుంచే ఎక్కువ అవుతున్నాయి అయితే ఛత్తీస్గఢ్నే ముంచి ఇప్పుడు దేశాన్ని ముంచదలుచుకుండా తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి ఒక 2 నిమిషాల ఇంకా కొయి చూస్తే 2015ల మోడీ ప్రభుత్వం వల్ల దాని ముందు అంటే మోడీ ప్రభుత్వం వచ్చింది 2014ల కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వచ్చింది అని కానీ పవర్ రిఫార్మ్స్ అనేది పివి నరసింహారావు గవర్నమెంట్లో మొదలైనవి అప్పటి సంది పవర్ రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి ఒక మంచి ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం ఎవరున్నా కూడా ఓ మంచి పని చేస్తే ఆ మంచి పనిని కొనసాగాలి అది మోడీ గారి విధానం ఎన్నో మంచి పని చేసింది ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు పవర్ ఫెయిలియర్స్ ఉండేది హైదరాబాద్లో 5-6-7 గంటలు కూడా పవర్ కట్స్ ఉండేది ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి బెంగళూరులో లేకుంటే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడనే ఉంటుంది అయితే ఈ పవర్ రిఫార్మ్స్ మొదలైనాక ప్రైవేటైజేషన్ అయినాయి సదర్న్ గ్రిడ్ అయింది తర్వాత ఎంతో రీసెర్చ్ హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ ఇక్కడనే మన గట్కేసర్లో రీసెర్చ్ అవుతుంది ఈ అన్నిటి వల్ల ఒకదాని తర్వాత మెల్ల ముంగుతూ వస్తుంది మోడీ ప్రభుత్వం వచ్చిన అదే డైరెక్షన్లో పోయింది ఇంకా ముంగటపోయింది అయితే ఫస్ట్ టైం భారతదేశం చరిత్రలో నార్థన్ గ్రిడ్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది కనెక్ట్ అయ్యే వరకు దేశానికి ఎంతో లాభమైంది ఎట్లా లాభమైందంటే ఇప్పుడు ఒరిస్సా కాదు అస్సాం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అలా ఉత్తరాఖండ్ హిమాచల్లా కరెంట్ ఉత్పత్తి బాగా అవుతాయి ఆడ ఇండస్ట్రీస్ ఉన్నాయి గ్రిడ్ కనెక్ట్ అయితే ఏమవుతాయి అంటే మనం తెలంగాణ ఏమనుకుంటా ఛత్తీస్గఢ్ కరెంట్ కొనొచ్చు జార్ఖండ్ కరెంట్ కొనొచ్చు లేకుంటే అస్సాం కరెంట్ కొనొచ్చు లేకుంటే ఎక్కడి నుంచైనా కరెంట్ కొనొచ్చు ఆ కరెంట్ కొంటందుకు ఐఏఎక్స్ అని ఉన్నది ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్ అవి ప్రతి 15 నిమిషాలకు అంటే రేపు 15 నిమిషాలకు ఇవాళ ధర వస్తాను అనమాట అయితే ఇవాళ ఆర్డర్ పెడితే రేపు ఛత్తీస్గఢ్ మనకి 3 రూపాయల 50 పైసలకో లేకుంటే 2 రూపాయల 90 పైసలకో ఉంటుంది ప్రతి 15 నిమిషాలకు ఉంటుంది ఆ పవర్ అయితే ఇవాళ వీళ్ళు కూర్చొని కొంటారు ఇది ఫస్ట్ టైం నార్థన్ సదర్న్ గ్రిడ్ కనెక్ట్ అయింది అయితే ఏమవుతుందంటే పవర్ అనేది వేరే వస్తువుల తీరుగా ఉత్పత్తి అయ్యి ఇట్లా పక్కకు ఓ ఫోన్లో 1000 తయారు చేస్తే అప్పుడు ఒకటి పక్కకు పెట్టవచ్చు కరెంట్ ఏమో ఉత్పత్తి అయిన క్షణమే అది కన్స్యూమ్ కావాలి దాన్ని స్టోర్ చేయరాదు అయిపోయరికి ఏమవుతుందంటే ఒకవేళ జార్ఖండ్లో ఉత్పత్తి అవుతుంది ఆ జార్ఖండ్లో కన్సంప్షన్ లేకుంటే అది వృధా అయిపోతుంది అది పవర్ గ్రిడ్ ద్వారా ఇక్కడికి వస్తుంది అందుకే 2015 తర్వాత భారతదేశంలో పవర్ డిమాండ్ ఎంత ఉందో ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది ఈ రోజుది ఇది ఏప్రిల్ది నేను చూపెడతా గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆయన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే అన్ని డిస్కామ్ల నుంచి వస్తుంటుంది నాకు ఇంత డిమాండ్ కాదు ఎప్పుడు వస్తుంది ఇవాళ ఏమొస్తుంది రేపటి 15 నిమిషాల కొరకు దినాన్ని 24 గంటలు కాదు 96 15 నిమిషాలకు డివైడ్ చేసి ప్రతి 15 నిమిషాలకు ఎంత
రేపు 12 నుంచి 12 15 వరకు ఎంత 12 15 నుంచి 12 30 వరకు ఎంత వాళ్ళు ఎస్టిమేట్ చేసి కడవంటే వీళ్ళు జెన్స్ కోన అట్లా కోఆర్డినేట్ చేస్తారు అయితే ఇది ఏప్రిల్ ది పవర్ పవర్ కంట్రోల్ ఆఫ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇల్లా చూస్తే 23వ పేజీలా అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంది నేను మొట్టమొదటి చెప్పింది కరెక్టే తెలంగాణ ఎంత అవసరమో అంత దొర్తుంది పవర్ కానీ తెలంగాణలు కాదు 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి 29 రాష్ట్రాలు ఇంకా తక్కిన యూనియన్ టెరిటరీస్ కలిసి దాదాపు అంతట ఎక్సెప్ట్ ఒకటే ఒకటి ఎక్కబడి ఉన్నది అది బీహార్ అనుకుంటా కానీ ఇంట్లో కూడా చూడు పవర్ సర్ప్లస్ డెఫిసిట్ అంటే జీరో అంటే ఏమన్నట్టు ఎంత అవసరమో అంత మైనస్ అంటే అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అన్నట్టు ఆ సప్లై తక్కువ ఉన్నట్టు అయితే ఇంకేమన్నంటే ఇంట్లోనే అన్ని జీరో ఉన్నాయి ఒక్కటి కొంచెం వెనకబడ్డదంటే ఆ తెలంగాణ మైనస్ పాయింట్ వన్ ఇంకా అది పెద్ద ఇది కాదు కానీ ఈయన గొప్ప చెప్పుకుండు వేరే రాష్ట్రాల కంటే ఇంకా వెనకనే వాడు ఉన్నది అయితే ఇప్పుడు ఇవన్నేమో ఉన్న పరిస్థితి కానీ వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనుకోండి ఆ గ్రిడ్ చక్కగా వాడతలేరు 400 కోట్లు కడుతూనే ఉన్నాము స్కామ్లు కూడా ఉన్నాయంటారు ఇది కొత్తగూడెం కొత్తగూడెంలో కేపిటిఎస్లా సబ్ క్రిటికల్ పెట్టిండ్రు సబ్ క్రిటికల్ అంటే బొగ్గు బొగ్గు తోటి ఇన్ని యూనిట్లు ఉత్పత్తి కావాలి సబ్ క్రిటికల్ తక్కువ అయితేది సూపర్ క్రిటికల్ ఎక్కువ అయితేది దేశవ్యాప్తంగా మోడీ గారు ఇప్పటి సన్ని మన భారత్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉండే ఎనకట్ లేకుండా మన టెక్నాలజీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నది అయితే ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మా దగ్గర ఉంది తక్కువ బొగ్గు తోటి ఎక్కువ ఉత్పత్తి అయితేది వేస్టేజ్ తక్కువ ఉంటుంది అని చెప్పారు కానీ ఈయన వద్దు ఈయనేమన్నాడు సబ్ క్రిటికలే చేద్దాము అది బిహెచ్ఎల్ దగ్గర కొన్న టర్బైన్స్ పాత టర్బైన్ ఎందుకయ్యా మంచి కొత్త టర్బైన్స్ ఉన్నప్పుడు పాత టర్బైన్స్ ఎందుకుంటారు ఏదో కుచ్ గడబడైనా ఏంది అని చూస్తే ఇండియా బుల్స్ అనే సంస్థ పాత ఎన్కట ఆర్డర్ ఇచ్చింది 4,000 కోట్లతో ఎంతో ప్రాజెక్ట్ పెట్టి 1,000 కోట్లు ఎంతో అడ్వాన్స్ ఇచ్చింది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రావాలి అయితే ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కొరకు టర్బైన్స్ చేయమని బిహెచ్ఎల్స్కి అడ్వాన్స్ ఇచ్చింది కానీ అది బ్యాంక్ క్రప్ట్ అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ అమాండన్ చేసిండ్రు ఇప్పుడు ఆ టర్బైన్స్ ఉన్నాయి కదా వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండ్రు అడ్వాన్స్ వాపస్ రావు అయితే కేసీఆర్ దగ్గర పోయినా అనుకుంటా ఇవి మా టర్బైన్స్ కొను అంటే గవ్వే పాత టర్బైన్స్ కొన్నాడు గా టర్బైన్సే ఇప్పుడు వాళ్ళు వాడుతున్నాం నిజంగానా దోకాయింది అంద దోకాయింది అని కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు దోకాయిస్తారు అయితే ఇవి ఆర్టీఐ ద్వారానే మాకు సమాధానం కావాలి మేము ఆర్టీఐలు పెడుతున్నాము మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అన్ని విషయాల మీద ఈ అన్ని సంఖ్యల మీద ఆర్టీఐలు పెట్టండి అండ్ మాకు కరెక్ట్ సమాచారం వస్తలేదు మాకు దొరికిన సమాచారం మేము చెప్తున్నాం అండ్ దీంట్లో వాస్తవాలు ఉన్నట్లని నా నమ్మకం ఉన్నది అయితే సబ్ క్రిటికల్ ఇదే కాక అక్కడ ఎట్లయితే కాళేశ్వరం పంపులు మునిగినాయో కొంచెం వ్యాధికున్నది కానీ చాలా మందికి మన శ్రీశైలంలా మోటార్లు కాలినాయి టర్బైన్లు కాలినాయి రెండేళ్ళు ఆయన ఆ టర్బైన్లు కాలితే ఏమవుతాయంటే ఉత్పత్తి కారాదు 3 టర్బైన్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లది 2 సీజన్ల వానకాలం అయిపోయింది ఆ నీళ్లు వేస్ట్ పోయినాయి కరెంట్ ఉత్పత్తి కాలేదు ఇంకా పైసలు తీసుకొని బయట నుంచి మనం కరెంట్